కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్వతహాగా కాంట్రాక్టర్ అంటే అప్పటి ఇసుక కుంభకోణంలో మీ హస్తం లేదంటారా? రాజకీయంగా కొంతమంది నా మీద వెళ్ళి ఏసీబీ కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏసీబీ వాళ్ళు జిల్లా పరిషత్ను జల్లెడ పెట్టారు. ముఖ్యంగా మీ జిల్లాలో మీకు అడ్డుకుంది ఎవరంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనంద్ బ్రదర్స్ కావచ్చు, మీరు చెప్పినట్టుగా అదేవిధంగా ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అసలు ఎంత మందిలో ఉన్నా సరే ఎదురు పడితే వాడు చైర్మన్ అని చెప్పి పిలిచేవాడు. పిలవడంలో ఒక ఆప్యాయత, అభిమానం ఆయన దగ్గర ఉంటే, తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ. బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అటువంటి ముఖ్యమంత్రి బహుశా మనం ఎప్పుడు చూస్తున్నాం. మీ తండ్రి గారు రమణారెడ్డి గారు అంటే ఆనం కుటుంబానికి చాలా లాయల్గా ఉండేవాళ్ళు, చాలా సంజీవయ్య, అంటే మీరు కూడా అదే ఆనం సోదరులకు చాలా దగ్గరగా ఉంటూ వచ్చారు. అలాంటి మీరు అదే ఆనం సోదరులతో విభేదించి బయటికి రావచ్చారు, వాళ్ళతో ఈరోజు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009 ఎన్నికలు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రామనారాయణ రెడ్డి గారిని పోటీకి నిలపడం జరిగింది. అక్కడ అరే మనం ఈ విషయంలో కాస్త మోసపోయామేమో, మనల్ని మోసగించారేమో అనేటువంటి భావం నాకు ఏర్పడింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీ ప్రత్యర్థి కదా, అప్పటికే ఆయన సీనియర్ పొలిటీషియను, టీడీపీలో మంచి పట్టు ఉన్నది, మాజీ మంత్రి, ఆయన నెల్లూరు జిల్లాలో కూడా కొంతవరకు శాసించగల నాయకుడు. అలాంటి నాయకుడితో ఢీ కొనేటప్పుడు గెలవగలము అన్న ధీమా మీకు ఎలా ఉండేది? చెప్తే అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారని కొన్ని పత్రాలు కూడా చూపించారు. అయితే అది డమిట్ కథ, అడ్డం తిరిగింది అన్న చందన, అవన్నీ కూడా మీరు సృష్టించిన నకిలీ పత్రాలే. చంద్రమోహన్ రెడ్డికి మేము చెప్పింది ఏంటంటే, చంద్రమోహన్ రెడ్డి రాజకీయంగా ఏ విధంగా దోచుకున్నాడు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. చంద్రమోహన్ రెడ్డిని జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి అంటే ఎవరు గుర్తుపడరు, చందాల మోహన్ రెడ్డి అంటే గుర్తుపడతారు. అటువంటి ఘనకీర్తి కలిగినటువంటి వాడు ఈ చంద్రమోహన్ రెడ్డి. ఇప్పుడు అసలు యాక్చువల్గా మొదట అవి నకిలీవా కాదా అని ఎవరు ధృవీకరించారు? నా రాజీనామా పత్రాన్ని ఆయన కోరుకున్నటువంటి దేవుడి దగ్గర తీసుకొచ్చి పెడతా. చంద్రమోహన్ రెడ్డి వచ్చి పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవమే, వాటిలో ఏమి ఆ కథనాల్లో తప్పు లేదు అని చెప్పి నా రాజీనామా తీసుకుంటే నేను స్పీకర్ గారి దగ్గరికి వచ్చి దొడ్డిదారులు నువ్వు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఒక రెడ్డి కమ్యూనిటీ నుంచి ఒకటి కావాలి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేస్తే నువ్వు మంత్రి పోయావు కాబట్టి నువ్వు ఈరోజు 9 కంపెనీలు నీ కొడుకు పేరుతో, 3 కంపెనీలు మీ భార్య పేరుతో, ఒక కంపెనీ ఈ పేరుతో పెట్టుకున్నావు. చంద్రమోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, డైరెక్టర్షిప్ ఉంది నాకు పెట్టుబడి లేదంటాడు. ఆయన ఆస్తి గురించి మాకు సంబంధం లే, ఆయన ఆస్తి ఎంతైనా ఉండొచ్చు, ఆయన ఆస్తి ఎంత ఉంటే ఆయన నాకు రాసిడు, నా ఆస్తి ఉంటే నేను ఆయనకు రాసి ఉంది. కాకపోతే ఆయన పదే పదే నేను రాజకీయంగా నాశనం అయిపోయాను, పెద్దలు ఇస్తే నాశనం పోగొట్టున్నానంటే నువ్వు యమకొట్టుడు కొట్టి జనాల దగ్గర ఇంత ఇన్ని కోట్లు సంపాదించే జనాల నోళ్ళు, ఫ్యాక్టరీల నోళ్ళు, అందరి నోళ్ళు కూడా సంపాదించినటువంటి నువ్వు చంద్రమోహన్ రెడ్డిగా అక్రమాస్తుల కేసు విషయంలో మీకే వ్యతిరేకంగా వచ్చింది, అంటే అరెస్ట్ చేయబోతారని తెలియడంతో మీరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారంటారు, ఎంతవరకు వచ్చింది? ఒక ప్రత్యర్థితో ఢీకునేటప్పుడు, ఆ ప్రత్యర్థి నా మీద కేసు బనాయించినప్పుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకూడదు అనేటువంటి ఆలోచనతో నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను తప్ప. హలో, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. గత 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పత్రికల్లో పతాక శీర్షికల్లోనూ, ప్రసార మాధ్యమాల్లో ప్రముఖ వార్తా కథనాలుగాను నెల్లూరు జిల్లా పేరు ప్రస్ఫుటంగా వినిపిస్తూ వచ్చింది. అందుకు కారణం ప్రస్తుత మంత్రి ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్సీ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలే.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బినామీల పేరిట తన కుటుంబ సభ్యుల పేరిట విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారంటూ కాకాని గారు చేసిన వ్యాఖ్యలు ఆ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. అంతేకాకుండా నెల్లూరు జిల్లా పేరు చెబితేనే అందరికీ గుర్తొచ్చేది ఆనం బ్రదర్స్. ఆనం బ్రదర్స్ అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్గా వస్తుంది. అయితే ఆనం బ్రదర్స్కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం ఆనం సోదరులకు ఎదురెడ్డి పోరాడుతున్నారు. ఆయన ఎవరో కాదు, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం మన వెంట ఉన్నారు. ఆయన రాజకీయ ముఖ చిత్రాన్ని తెలుసుకోవడంతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు ఆనం సోదరులతో ఆయనకున్న విభేదాలు ఏంటి అన్న వివరాలు కూడా ప్రస్తుతం తెలుసుకోబోతున్నాం. నమస్తే కాకాని గారు. అండి, జెడ్పీ చైర్మన్గా ఉన్నారు మీరు ఫస్ట్ నెల్లూరు జిల్లాలో. జెడ్పీ చైర్మన్ నుంచి ఇప్పుడు 2011 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎలా ఉంది తేడా జెడ్పీ చైర్మన్కు ఎమ్మెల్యేకు? జిల్లా పరిషత్ చైర్మన్ అనేటువంటిది లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ. పబ్లిక్తో పెద్దగా నీకు అవసరాలు తీర్చడానికే తప్ప ప్రజల సమస్యలు నేరుగా రావడం కానీ, ఎందుకంటే 46 మంది జెడ్పీటీసీలు ఉంటారు, స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి మనకి వచ్చినటువంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించడానికి, జిల్లా వ్యాప్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద దాన్ని సరైనటువంటి పందాలను నడిపించడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టు జిల్లా పరిషత్ చైర్మన్ పోస్ట్. అయితే స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా వాటికి ఉన్నటువంటి అధికారాన్ని తగ్గించి వేస్తూ రావడం, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అధికార పార్టీకి సంబంధించి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులకి అధికారాలు ఎక్కువ అప్పచెప్తే దాని ద్వారా వాళ్ళు పనులు అధికార బదిలీలు అన్నీ చేయించి వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉంటే వాళ్ళ పరపతి ప్రజల్లో పెరిగితే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఏదైతే ప్రభుత్వాలకు కలిగిందో స్థానిక సంస్థల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. కాబట్టి స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి లిమిటెడ్ రోల్ అండ్ లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అదే ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఓటేయించుకుని దాదాపు 230,000 మంది చేత ఓటేయించుకుని ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిగా శాసనసభ్యుడు ఉంటాడు కాబట్టి సాధారణంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి సమస్య, అది అనుకూలం కావచ్చు ప్రతికూలం కావచ్చు, అవన్నీ కూడా గెలిచినటువంటి శాసనసభ్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి శాసనసభ్యుడు అనేటువంటిది వచ్చేటప్పటికి 230,000 చేత ఎన్నికబడతాడు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ అనేటప్పుడు దాదాపు 24 లక్షల మందికి జిల్లాకు సంబంధించి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. పోస్ట్ చూస్తే దాదాపు కేబినెట్ క్యాడర్ ఉండేటువంటి పోస్ట్ ఉంటుంది. కాకపోతే దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల దీనిలో ఉన్నటువంటి సమస్యలు, దీనిలో ఉన్నటువంటి విమర్శలు ఏవి కూడా జిల్లా పరిషత్ చైర్మన్కి ఎక్కువగా ఆపాదించేటువంటి అవకాశాలు ఉండవు. కారణం ఏంటంటారు? అయితే జిల్లా పరిషత్ చైర్మన్ అనే దగ్గరికి ఏమొస్తుందంటే ప్రత్యర్థులు తక్కువగానే ఉంటారని చెప్పాలి. జిల్లా పరిషత్ చైర్మన్ పోస్ట్ దగ్గర అంటే నియోజకవర్గాల వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఉంటారు, అందరికీ న్యాయం చేయాలి. జెడ్పీ నిధులు కూడా నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా జెడ్పీ చైర్మన్ పంపిణీ చేసే అవకాశం ఆయనకే ఉంటుంది. ఏ నియోజకవర్గానికి తక్కువ చేసినా కూడా ఆ ఎమ్మెల్యేతో వైరం వస్తుంది కదా. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరకు వచ్చేటప్పటికి జిల్లా పరిషత్ చైర్మన్ బహుశా మంత్రికి కూడా లేనటువంటి అధికారాలు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా. కేబినెట్ హోదా కదా, కేబినెట్ హోదానే కాదు, ఏ మారుమూల గ్రామానికి సంబంధించి ఒక బోర్ మంజూరు చేయాలన్నా జిల్లా పరిషత్ చైర్మన్కి అధికారాలు ఉంటాయి. మంత్రికి అధికారాలు ఉండవు, మంత్రి జిల్లా పరిషత్ చైర్మన్కో కలెక్టర్కో మరొకరికో చెప్పి మంజూరు చేయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనిలో ఉన్నటువంటి సమస్య అంతా, నేనున్నప్పుడు శాసనసభ్యులకు సంబంధించి వాళ్ళకి ఏసీడీపీ నిధులు ఉన్నాయి కాబట్టి శాసనసభ్యులను పరిగణలోకి తీసుకోలేదు. 11 నియోజకవర్గాలు ఉండే అప్పుడు, తర్వాత 10 నియోజకవర్గాలే 2009లో. మేము ఉన్నప్పుడు జెడ్పీటీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. జెడ్పీటీసీలకు కూడా అధిక ప్రాధాన్యత ఏ విధంగా ఇచ్చామంటే సమస్యలను బట్టి ప్రాధాన్యత ఇచ్చాం. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉంటాయి, కొన్ని అభివృద్ధి చెందవలసినటువంటి ప్రాంతాలు వెనకబడినటువంటి ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి వెనకబడిన ప్రాంతాలకి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకి దామాషా పద్ధతిని ఇవ్వడం కాకుండా ఎక్కడైతే నిధులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందో, ఎక్కడ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాటిని గుర్తించి ఆ ప్రాంతాలకు నిధులు ఇవ్వడం జరిగింది తప్ప ఈరోజు అందరికీ వాటాలేసి పంచడమో లేదా శాసనసభ్యుడికి ఇంత ఇవ్వలేదు. జెడ్పీటీసీలో కూడా అదేవిధంగా ఇవ్వడం జరిగింది. జెడ్పీటీసీలకు కూడా ఎక్కడ సమస్యలు ఉంటాయో, ఎక్కడైతే సమస్యలతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయో, పత్రికల్లో వచ్చేటువంటి వార్తలు కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యలు కానీ గుర్తించిన తర్వాత వాళ్ళకి నిధులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడెక్కడ కూడా వచ్చినటువంటి నిధులు పారదర్శకంగా పంపిణీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా జిల్లా పరిషత్ జనరల్ బాడీలో పెట్టే నిధులు ఇచ్చేటువంటి ఉంటుంది. 46 మందికి శాసనసభ్యులందరికీ తెలిసి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆ సమస్య ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఆ సమస్య నాకు 5 సంవత్సరాలు ఉత్పన్నం కాలేదు కూడా. అంటే ఖజానా ఎలా ఉండేది జెడ్పీలో మీరున్నప్పుడు, మీ హయాంలో? నేనున్నప్పుడు ఖజానా చాలా బాగుండేది. కారణం ఏంటంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరించేటువంటి రోజుల్లో శాండ్కి సంబంధించి విపరీతమైనటువంటి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉండేది.
దాదాపు ఆ రోజు నాకు రాకముందు రింగ్ కావడం, నిధులన్నీ కూడా దోచుకోవడం జరుగుతుంటే నేను దాదాపుగా వచ్చినటువంటి నిధులన్నింటిని కూడా హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టులో కూడా సరైనటువంటి తీర్పు రాలేదని భావించి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. నేను సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఎవరైతే పాటలు పాడి ఈ ఆక్షన్స్ వేసి ఆక్షన్ వేయడం, 5 కోట్లకు 6 కోట్లకు ఆక్షన్ వేయడం, ఆ తర్వాత ఎవరో ఒకరి దగ్గర ఒక పిటిషన్ వేయించడం మా గ్రౌండ్ వాటర్ ఇబ్బంది ఉందని చెప్పి కోర్టులో స్టే తెచ్చుకోవడం, తెచ్చుకొని ఆ కొల్లగొట్టడం ఇసుకుని మాత్రం కంటిన్యూస్గా. కాబట్టి అటువంటి వాటి విషయంలో మేము చెప్పాము, మీరు ఆపుతారా నిధులు జమ చేస్తారని సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది, దీని ప్రకారం ఇవ్వాల్సిందేనని చెప్పి. దాని తర్వాత దాదాపు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లోనే ఇసుక నుంచే దాదాపు 75 కోట్ల రూపాయలు నిధులు ఆ రోజు జమ చేయడం జరిగింది జిల్లా పరిషత్ ఖాతాలో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జిల్లా పరిషత్ బిల్డింగ్ కానీ నా హయాంలో ఒక జిల్లా పరిషత్ భవనం కట్టగలిగాం నెల్లూరులో. కాబట్టి అన్నిటికీ నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది, వెసలుబాటు ఉండేది. ఆయన అల్లి వెళ్ళి అడిగితే ఏది కాదనేవాడు కాదు. కాబట్టి స్కూళ్ళకు సంబంధించినటువంటి ఫర్నిచర్ అయితే ఏమి, జిల్లాలకు సంబంధించినటువంటి మంచినీటి అవసరాలు అయితే ఏమి, జిల్లాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అవసరాలు విద్యా వైద్య విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ రోజుల్లో ఓ సంతృప్తికరమైనటువంటి పరిపాలన అందించగలిగామనేటువంటిది జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు అనిపిస్తూ ఉంటుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్వతహాగా కాంట్రాక్టర్ అంటే అప్పటి ఇసుక కుంభకోణంలో మీ హస్తం లేదంటారా? అసలు ఇసుకతో నాకు సంబంధమే లేదు. ఎందుకంటే బిల్డింగ్స్కి సంబంధించి నేనున్నప్పుడు నేను రాకముందు జిల్లా పరిషత్లో చాలా తక్కువగా ఇసుక సంబంధించినటువంటి నిధులు జమ అయ్యేటువంటి పరిస్థితి. నేను వచ్చిన తర్వాత దాన్ని పారదర్శకంగా తయారు చేయించి, ఎందుకంటే మొదట్లో శాండ్ డిస్టిక్ లెవెల్ శాండ్ కమిటీ కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరించేవాడు. ఆ తర్వాత మమ్మల్ని తీసి అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. కారణాలు అయితే మాకు తెలియదు, కానీ జాయింట్ కలెక్టర్లకు ఇచ్చిన నిధులు మాత్రం జిల్లా పరిషత్కి జమ చేసేవాడు. కాబట్టి మాకు టచ్ తగ్గిపోయిన తర్వాత ఈ ఇసుకలో విధమైనటువంటి కోర్టు కేసులు ఇవన్నీ రావడం, సరిగా జమ చేయకపోవడం ఇవన్నీ ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత వాటి మీద పోరాటం చేసి ఆ నిధులన్నీ జమ చేయించి, బహుశా నాకు తెలిసి నెల్లూరు జిల్లా పరిషత్ చరిత్రలో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు జమ అయినటువంటి నిధులు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు జమ కాలేదు. మీ బడ్జెట్ ఎంత, ఖర్చులు ఎంత? బడ్జెట్ అనేటువంటి దగ్గరకు వస్తే ఒక సంవత్సరానికి దాదాపుగా 150 కోట్ల వరకు బడ్జెట్ ఉంటుంది. కారణం ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ నిధులు కూడా జిల్లా పరిషత్ బడ్జెట్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జిల్లాకు సంబంధించి ఉపాధి హామీ పనుల దగ్గర నుంచి, ఆ రోజు ఉపాధి హామీ ఉండేది కాదు, మేమున్న తర్వాత ఉపాధి హామీ వచ్చింది. మేము ఉన్నప్పుడు అప్పుడు SGRY సంపూర్ణ గ్రామీణ రోజుగారు యోజన ఉండింది, దాని నిధులు వచ్చేటువంటి SGRY నిధులు వచ్చాయి. సో అప్పుడు వచ్చేటువంటి నిధులు దాదాపుగా ఒక 30-40 కోట్లతో పోలిస్తే 150 కోట్ల రూపాయలు మొదట్లో ఉండింది. ఆ తర్వాత ఉపాధి హామీ వచ్చిన తర్వాత ఉపాధి హామీ అనేటువంటిది ఎంత ఖర్చు పెడితే అంత అవకాశం వచ్చింది ఉపాధి హామీ. కాబట్టి బడ్జెట్ జిల్లా పరిషత్ వరకే కనుక బడ్జెట్ చూసుకుంటే చాలా లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. అంతా కలిపితే 50 కోట్ల రూపాయలకు మించి జిల్లా పరిషత్ బడ్జెట్ సంవత్సరానికి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ప్రముఖంగా కాంట్రాక్టర్ కదా, అంటే జిల్లా పరిషత్ బిల్డర్ కాంట్రాక్టర్, బిల్డింగ్ పనులన్నీ కూడా మీరే చేశారా అంటే మీ అనుచరులకు ఇచ్చారా టెండర్ల ద్వారా ఇచ్చారా? నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక్క పని కూడా, ఎక్కడ బెంగళూరు అంటారా, అసలు ఎక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏ చిన్న పని కూడా నేను చేసినటువంటి దాఖలాలు లేవు. నెల్లూరు జిల్లాకు సంబంధించి పనులన్నీ కూడా చాలా పారదర్శకంగా ఆ ఉన్నటువంటి దాన్ని కూడా కాంట్రాక్టర్కి ఇచ్చి కాంట్రాక్టర్ ద్వారా చేయించాం తప్ప ఎక్కడ కూడా జిల్లా పరిషత్కి సంబంధించి కాకుండా అసలు జిల్లాలోనే ఏ పని అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. బాగా ఇచ్చేవారు కాంట్రాక్టర్లు పర్సంటేజ్ మీకు? అస్సలు కాంట్రాక్టర్ అనేవాడు ఎవడో కూడా నా దగ్గరికి వచ్చేవాడు కాదు. ఏమట్లా బయట బినామీలకు ఇచ్చేవారా? ఎవరికి ఇచ్చేవాళ్ళం కాదు. నాకు సంబంధించి ఎవరికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చేది కాదు. ఏదైనా వర్క్లు అయితే ZPTCL ద్వారా ఇచ్చేవాళ్ళం, ZPTCL పనులు చేయించేవాళ్ళు. ఎక్కడ ఒక ఫిర్యాదు కూడా వచ్చినటువంటి దాఖలా లేవు. రాజకీయంగా కొంతమంది నా మీద వెళ్ళి ఏసీబీ కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏసీబీ వాళ్ళు జిల్లా పరిషత్ను జల్లెడు పెట్టారు. జల్లెడు పెట్టిన రోజులోనే ఏసీబీ వాళ్ళు కనీసం ఒక్క రిమార్క్ కూడా నా మీద కనిపెట్టలేకపోయారు. ఈ రోజు రేణువులో రాలిపోయారా ఏసీబీ? ఎక్కడ కూడా జిల్లా పరిషత్కు సంబంధించి ఎక్కడ అవినీతి జరిగిందని అన్ని ఫైళ్లు తీశారు, అన్ని రకాలుగా జల్లెడు పెట్టారు, అన్ని రకాల చూశారు. ఎక్కడ కూడా జిల్లా పరిషత్కు సంబంధించి అంత పారదర్శకంగా తయారు చేశాం. జిల్లా పరిషత్ మీద నా మీద అభియోగాలు వచ్చిన రోజు కూడా అఖిలపక్ష కమిటీని పిలిచి, అన్ని పార్టీని పిలిచి, వాళ్ళందరి ముందే దానికి సంబంధించినటువంటి ఫైళ్ళన్ని కూడా ముందు ఉంచడం జరిగింది. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ, జనతా పార్టీ, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా వచ్చి, మీ ముందే ఉంచుతాను ఫైళ్ళు, మీరు దీన్ని కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు ముందు ఉంచడం జరిగింది. చాలా పారదర్శకంగా జిల్లా పరిషత్ పరిపాలన సాగింది. ఎక్కడ కూడా నాకు తెలిసిన చైర్మన్ కుర్చీ కోసం భారీగానే ఖర్చు పెట్టింటారు. ఆ ఖర్చు రాబడినంత రాబట్టుకోవాలంటే తులమో పలమో ఆర్జించాలి కదా. జిల్లా పరిషత్ చైర్మన్గా ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఎంత ఖర్చు పెట్టారనేటువంటిది సెకండరీ. ఒక ఆలోచన ఉండేటప్పుడు, ఎస్పెషల్లీ జిల్లా పరిషత్ అనేటువంటి దానికి వచ్చేటప్పుడు కమిట్మెంట్ రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి.
జిల్లా పరిషత్కు సంబంధించి జిల్లా ప్రజలకు చాలా ఆశలు ఉంటాయి. కాబట్టి అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జిల్లా పరిషత్లకు సంబంధించి వీలైనంత వరకు సేవ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సరే నా సొంత నిధులు ఏమాత్రం ఖర్చు పెట్టాను, జిల్లా పరిషత్కు సంబంధించి నిధులు ఏమైనా దుర్వినియోగం అయ్యాయనేటువంటిది ప్రతి ఒక్కరూ ఎవరైనా చెప్పగలరు. జిల్లా పరిషత్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ కారు వాడలేదు, జిల్లా పరిషత్ జీతం తీసుకోలేదు. జిల్లా పరిషత్కు చివరికి నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు నా ఛాంబర్కి అయినటువంటి 2 లక్షల ఖర్చులు పెట్టాము అని చెప్పని చెప్తే అధికారులు ఆ 2 లక్షలు కూడా నా సొంత నిధులను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జిల్లా పరిషత్తులో ఎందుకు ఆ విధంగా తయారేమంటే జిల్లా పరిషత్తులో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా జిల్లా పరిషత్ నిధుల నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే జిల్లా పరిషత్ నుంచి మనం ఖర్చు పెట్టేటువంటి నిధుల వల్ల జిల్లాలో కనీసం ఆ మేర అభివృద్ధి ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ బడ్జెట్ ఉంటాయి, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, కాబట్టి వాటిలో మనం సొంత వాటికి ఖర్చు పెట్టుకోకూడదు అనేటువంటి ఆలోచనతో ఏమీ వాడుకోలేదు. పైగా జిల్లా పరిషత్ చైర్మన్ కప్ అని చెప్పి ప్రతి సంవత్సరం దాదాపుగా 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టి ఎవరైతే ఔత్సాహ క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరినీ జిల్లాకి చేర్చి అన్నీ భరించి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అకామిడేషన్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి అన్నీ భరించి దాదాపు 3 రోజులు ప్రతి సంవత్సరం జిల్లా పరిషత్ చైర్మన్ కప్ పేరు పెట్టాము. అదేవిధంగా పిల్లలందరికీ ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రేరణ కలిగించేటువంటి విధంగా జిల్లాకు సంబంధించిన సొంత నిధులతో ఎవరైతే జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్ అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయని చెప్పి జిల్లా పరిషత్ స్కూల్లో ఎవరైతే చేరతారనుకున్నారో వాళ్ళకి 1 లక్ష రూపాయల దగ్గర నుంచి ప్రథమ బహుమతి వస్తే 1 లక్ష, 2వ బహుమతి వస్తే 75,000, 3వ బహుమతి వస్తే 50,000, 500 పై మార్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజుల్లో రిస్ట్ వాచెస్ సొంత నిధులతో ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్కు సంబంధించి ఇవన్నీ జిల్లా పరిషత్తు సంబంధం లేకుండా సొంత నిధులతో ఖర్చు పెట్టి జిల్లా పరిషత్లో ఆ రోజు సేవ చేయడం జరిగింది. జిల్లా పరిషత్ సంబంధించినంత వరకు నెల్లూరు జిల్లాలో నా మీద ఎవరైనా రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రయత్నం చేసినా కూడా ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను నేను. కానీ ఆ రోజుల్లో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండాల్సినప్పుడు కొంత మానసిక సంఘర్షణ ఏంటంటే జిల్లా పరిషత్తు పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలనేటువంటిది ప్రధానంగా నాలో ఉన్నటువంటి ఆలోచన, అది వాస్తవం కూడా. కానీ ఆ రోజు కొంతమంది ఎవరైతే అధికారాన్ని చలాయిస్తున్నారో వాళ్ళు చెప్పినటువంటి మాట మమ్మల్ని కాదని జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. కొంతమంది కొంతమంది ఉంటున్నారు, ఎవరా కొంతమంది ఉండొచ్చు, ఆ రోజు అధికారం చేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు అధికారంలో లేనటువంటి వ్యక్తుల గురించి వాళ్ళ పేర్లు బయటకు తీసుకురావడం అనేటువంటి చెప్తే బాగుంటుంది, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కావచ్చు, అంటే చాలామంది ఒకరిద్దరు పేర్లు చెప్పండి. ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు జిల్లా పరిషత్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం, జిల్లా పరిషత్కు సంబంధించి ఏ విధంగా జిల్లా పరిషత్తులు ఇబ్బంది పెట్టి జిల్లా పరిషత్కు సంబంధించి వాళ్ళని దించాలనేటువంటి ఆలోచించడం ఇవన్నీ జరిగాయి ఆ రోజుల్లో. మీ జిల్లా వాళ్ళ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉన్నట్లుంది మీకు జిల్లా వాళ్ళ మీద? అంటే పక్కన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద చెప్తున్నారు, ఎవరైతే జిల్లాలో అప్పట్లో మా పనిచేసిన మంత్రులు అంటున్నారు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. జిల్లా పరిషత్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి పాత్ర ఉంది కాబట్టి, పైనుంచి ఆయన మెయిన్గా ఆయన కనుక ఆ రోజు మీరు తీసుకునేటువంటి చర్యలు మంచివి కాదు అంటే కింద స్థాయిలో ఉండేటువంటి అధికారులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ దాని మీద పెద్దగా ఉత్సాహం చూపించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి క్లియరెన్స్తోనే ఆ రోజు జరిగిందని చెప్పి చెప్పినటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. సార్, ముఖ్యంగా మీ జిల్లాలో మీకు అడ్డుకుంది ఎవరంటారు? అందరూ అడ్డుకున్నారు జిల్లాలో. అందరూ జిల్లాలో నాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనంద్ బ్రదర్స్ కావచ్చు, మీరు చెప్పినట్టుగా అదేవిధంగా ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, ఆ రోజు శాసనసభ్యుడిగా నేను నిలబెట్టి గెలిపించినటువంటి అంటే మాతో పాటు వచ్చిన తర్వాత నా మండలం కలిసిన తర్వాత ప్రభాకర్ రెడ్డి 10,000 మెజార్టీతో గెలిస్తే ఆ మండలం ఒకటే 6,895 మెజార్టీ సంపాదించి పెట్టింది. నేను ఉన్నటువంటి నా సొంత మండలం బైఫర్ డీలిమిటేషన్లో కలిసిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులందరూ ఒక పక్క ఉన్నా సరే నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత నాతో పాటు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి జడ్పీటీసీలు అందరూ కూడా పెద్ద భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి నాకేదో ప్రజాదరణను అడ్డుకట్ట వేయాలనేటువంటి ఆలోచనతో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగాయి, అందరూ కలిసి ప్రయత్నం చేశారు. కానీ ఒక వ్యక్తికి ప్రజల్లో పరపతి బలం ఉన్న రోజులు ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరు కూడా ఏమీ చేయలేరు అనేటువంటిది రుజువు చేసినటువంటి పరిస్థితులు. ఆ బలం ఇప్పుడు తగ్గిందా పెరిగిందా? నేను బలం తగ్గిందా పెరిగిందా అనేటువంటిది రాజకీయ నాయకుడిగా నేను మాట్లాడడం కంటే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఒకసారి విశ్లేషించుకుంటే బాగుంటుందేమో అనేటువంటిది నాకున్నటువంటి భావన.
2014లో వెళ్ళాను, 2014లో నియోజకవర్గం కొత్తది, పరిచయాలు తక్కువ. ఆ రోజు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఎవరైతే అంతకుముందు పనిచేసినటువంటి చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడో, చంద్రమోహన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రధాన ప్రత్యర్థులుగా 2004-2009 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ప్రభాకర్ రెడ్డి గెలవడం జరిగింది. 1994 నుంచి చంద్రమోహన్ రెడ్డి అక్కడ రాజకీయాలు నెరపుతున్నటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి జిల్లాలో 4 సార్లు ఓడిపోయాడటువంటి సానుభూతి ఉంది. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పవనాలు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అనుకూల పవనాలు ఇచ్చాయి. బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నానుడి ప్రతి ఒక్కరిలో ఉండేది. కానీ మొట్టమొదటిసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నేను గెలుపొందగలిగాను. అంటే మొట్టమొదటి దాంట్లోనే ప్రజలు నా పక్కన నిలబడ్డారు కాబట్టి వీళ్ళందరూ వ్యతిరేకం చేసిన, జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ వ్యతిరేకం చేసిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎవరో ఒక పెట్టాలనేటువంటి నామకే వస్తే కనీసం ఎవరినో ఒకరిని పెట్టాలి అభ్యర్థిగా అని చెప్పి అభ్యర్థిని పెట్టిన, అన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు అన్ని రకాలు చేసిన, ఏది చేసినప్పటికీ కూడా ప్రజలు ఆదరించి గెలిపించడం అనేటువంటిది మర్చిపోలేనటువంటి పరిస్థితి. కాబట్టి 5 సంవత్సరాల కాలంలో ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి 2 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత మరలా ప్రజల ముందు వెళ్ళి నిలబడితే ప్రజలు కోరుకుంటారో తిరస్కరిస్తారనేటువంటి 2019 ఎన్నికలు చూసిన తర్వాత నా బలం పెరిగిందా తరిగిందా అనేటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం. జిల్లా పరిషత్ చైర్మన్గా మీరు ఎంపిక కాకముందు అంటే మీ లక్ష్యం ఏంటి? జిల్లా పరిషత్ చైర్మన్ అయితే ఏం చేయాలనుకున్నారు, ఆ లక్ష్యం పూర్తిగా నెరవేర్చారా? మా తండ్రి రమణారెడ్డి గారు దాదాపు 18 సంవత్సరాలు సమితి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది మా ముందు. సో ఆయన పనిచేసేటప్పుడే ప్రజల్లో ఎక్కడికన్నా వెళ్తే ప్రజలు ఆయన ప్రేమించి అభిమానించేటువంటి పరిస్థితి, మనవాడిగా చూసేటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యుడిగా భావించేటువంటి పరిస్థితి, అవి చూసిన తర్వాత మనం ఒక లిమిటెడ్ రోల్ కాకుండా మనం ఏదో మన స్నేహితులకో పరిచయస్తులకో కుటుంబానికో పరిమితం కాకుండా 10 మందికి దగ్గరికి వెళ్ళి 10 మందితో కలిసి మెలిసి కడివిడిగా 10 మందితో కలిసి జీవిస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన చాలా సంవత్సరాలుగా ఉండేది. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం వచ్చినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ప్రోత్సహించడానికి కూడా మా తండ్రి గారు ఒక కారణం. ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు, రాజశేఖర్ రెడ్డి గారు, చనిపోయినటువంటి జనార్దన్ రెడ్డి గారు అందరూ కలిసి జిల్లా పరిషత్ చైర్మన్గా నన్ను తెలిసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు పరిచయం చేసి నన్ను ప్రోత్సహించడం జరిగింది. అయితే జిల్లా పరిషత్ చైర్మన్గా నాకున్నటువంటి లక్ష్యం జిల్లాకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం వెసలుబాటు జిల్లా పరిషత్కు ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించి జిల్లా పరిషత్కు సంబంధించి కనీస వసతి సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచన దిశగా ప్రయత్నాలు చేశాను. దానిలో చాలా మేర సఫలీకృతం కావడం జరిగింది. ఎందుకంటే నా దగ్గరికి ఎవరు రానటువంటి వ్యక్తులు ఎవరంటే ఎస్టీలు, షెడ్యూల్ టైప్స్కి సంబంధించి ఆ రోజు ఇక్కడ దీనికి స్వజల ధార అని చెప్పని దాదాపు 4 కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్న రవిచంద్ర గారితో మాట్లాడి జిల్లా పరిషత్ నిధులు 10% జమ చేస్తే 90% నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటే ఎవ్వరూ నా దగ్గరికి రాకుండానే జిల్లాలో ఉండేటువంటి ఎస్టీ కాలనీస్ ఎన్ని ఉన్నాయో తీసుకుని దాదాపు 630 ఎస్టీ కాలనీలకి స్వచ్ఛందంగా ఆ రోజు మంచినీరు అందించడం జరిగింది. కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నంతవంటి నిధుల్లో ఆ రోజున్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి చాలా వరకు కష్టపడి పనిచేయగలిగాం, మంచి ఫలితాలు కూడా సాధించగలిగాం. కాబట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగలిగామా, పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించగలిగామా, పూర్తి స్థాయిలో నిర్మూలించగలిగామని చెప్పలేం, కానీ చాలా వరకు దృష్టి కేంద్రీకరించాం. మేజర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయగలిగాం. 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో ఎన్ని కోట్ల నిధులు ఖర్చు పెట్టింటారు మీరు? దాదాపుగా జిల్లా పరిషత్కు సంబంధించి 5 ఏళ్ల కాలంలో ఉపాధి హామీ నిధులతో కూడా పోల్చుకుంటే దాదాపు ఒక 500 crores జిల్లా పరిషత్ నుంచి ఎన్ఆర్జీఎస్ నిధులతో కలిపి ఖర్చు పెట్టుంటాం. సాధారణంగా జిల్లా పరిషత్కు వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా దాదాపు 40-50 కోట్ల చివరి 3 సంవత్సరాలు ఈ నిధులు రావడం జరిగింది. దానివల్ల మంచి నిధులు జిల్లా పరిషత్కు ఆ రోజులు రావడం జరిగింది. హార్ట్ఫుల్గా చెప్పండి, 500 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కనీసం 5% మీరు మామూలు పుచ్చుకోలేదంటే దేని మీదైనా సరే 5% కాదు కదా, 5 నయా పైసలు కూడా ఎవరైనా జిల్లాలో తట్టి లేపితే ఏ ఒక్కరైనా ఈ రోజుకైనా సరే జిల్లాలో ఎంతమంది ఉన్నారు కదా దాగేది కాదు కదా లంచం అనేటువంటిది ఎవరో ఒకరు చెప్పక తప్పదు. ఎవడైనా సరే ఏ ఒక్కడైనా సరే నాకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తి అయినా సరే జిల్లా పరిషత్ సన్మాన్గా కానీ ఎప్పుడైనా సరే 1 రూపాయి లంచం తీసుకున్నట్టు ఎవరైనా మాట్లాడమని లంచం కాదు మామూలు ఇష్టం మామూలు ఏదైనా సరే నజరానా అనుకోండి, ఇష్టం వచ్చి ఇచ్చింది అనుకోండి, గిఫ్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఏదైనా సరే ఓ ప్రతిఫలం ఆశించినట్టుగా నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా నాకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల దగ్గర నా సమాధానం వస్తుందో ఒకసారి పరిశీలించు. రాజకీయాల్లో నాకు నచ్చింది నచ్చని పదం లంచం 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 అంటారా? అంటే మామూలుగా ఏంటంటే నేను తీసుకోలేదు, నాకు అవసరం లేదనిపించింది. తీసుకుంటే భగవంతుడు
తినడానికి తాగడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఇచ్చాడని చెప్పి భావించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నాకు లంచం ప్రజల దగ్గర నుంచో లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తే లంచం తీసుకోవాలనేటువంటిది అనిపించలేదు కాబట్టి ఆ దిశగా ఆలోచనే చేయలేదు. ఆ దిశగా ఇప్పుడు స్వీకరించినటువంటి పరిస్థితులు లేవు. ఆ అలవాటు లేదు. మద్యం తాగుతారా మీరు? అలవాటు లేదు. ఇప్పుడు తినడానికి తాగడానికంటే మేము మద్యం కింద తాగుతారేమో అనుకుంటే, తినడానికి తాగడానికంటే మామూలుగా భోంచేయడానికి, త్రాగడానికంటే మద్యం ఒకటే కాదు. మంచినీరు దగ్గర నుంచి మిగతా అవసరమైనటువంటి దానికి మనిషికి తినడం ఎంత అవసరమో త్రాగడం అంతే అవసరం ఉంటుంది కాబట్టి రెండు కలిపి తాగడానికి నీళ్ళు అది మినిమం లేదు. కోకోనట్ వాటర్ కావచ్చు, ఇంకేదన్నా మామూలుగా జ్యూసెస్ కావచ్చు. మనిషికి లిక్విడ్ డైట్ కూడా అవసరం ఉంటుంది కదా. అంటే తాగడంలో ఇది కూడా ఒక భాగమే కదా అనుకుని అలా అనుకున్నాం అనమాట. అలవాటు తీసుకోలేదు. అట్లా టీ టోట్లర్ ఎందుకు అలవాటు చేసుకోలేదు? యుక్త వయసులో కూడా విద్యార్థి దశలో కూడా అలవాటు లేదా? నాతో తరగతి విద్యార్థులు అందరూ కూడా చెప్తారు. మేమందరం కూడా చదువుకునేటప్పుడు మైసూర్ యూనివర్సిటీలో చదువుకున్నాం. ఆ రోజుల్లో ఎందుకో మమ్మల్ని ఎవరు పెద్ద యూనివర్సిటీ వెళ్ళిపోయారు కర్ణాటకకి. అంటే అప్పుడు రామారావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ డొనేషన్స్ బ్యాన్ చేశారు ఇండియా, మన ఆంధ్రాలో. అందుకని చెప్పి మైసూర్ యూనివర్సిటీలో వెళ్ళి కట్టాల్సి వచ్చింది. అప్పుడు మా ఫాదర్ ఇంజనీరింగ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మైసూర్ యూనివర్సిటీలో చేరా. డొనేషన్ లేకుండా ర్యాంక్ తెచ్చుకొని చేరినొచ్చు కదా. అంటే ర్యాంక్ రాలేదు కదా. అంటే మిడివిడి జ్ఞానం ఉన్న విద్యార్థి అనుకోవాలను, లేకపోతే మామూలుగా ఏంటంటే అసలు చదువు మీద ఆ రోజుల్లో శ్రద్ధ లేదనుకోవాలను, చదువును అశ్రద్ధ చేసామనుకో, నిర్లక్ష్యం చేసామనుకో, ఏదైనా అనుకోవచ్చు. అసలు అదేం లేదు కానీ టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను. టెన్త్ క్లాస్ తర్వాత కాస్త మామూలుగా చదువు మీద అంతగా గురి పెట్టలేదేమో అనేటువంటిది ఆ తర్వాత చదువు పూర్తయిన తర్వాత అనిపించింది. బాగా చదువుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో అని ఒక్కొక్కసారి. ఇక్కడ అబద్ధాలు చెప్తున్నారు మీరు. టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ వరకు అప్పుడప్పుడే అలా 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 ఏమన్నా అమ్మాయిల మీద చూపు పోయింటేనే చదువు మీద ధ్యాస తగ్గింటుంది. అమ్మాయిల మీద చూపు ఎందుకండి? మిగతా విషయం జావగేషన్స్ చాలా ఉంటాయి. సినిమాలకు పోవచ్చు, షికార్లకు పోవచ్చు. అవి చూసినా కూడా చదువుకునే టైం దండి ఉంటుంది మామూలుగా. ఎందుకంటే చదువు మీద శ్రద్ధ లేకుండా వీటి మీద దృష్టి పెట్టాలని ఉండొచ్చు. అందుకని బయట ఫ్రెండ్స్ అంతే తప్ప నేను ఎప్పుడు కూడా ఈ సంఘంలో ఇది తప్పు అనేటువంటిది ఏది చేయలేదు. నేను అంటూ చేసింది ఏదైనా తప్పు చేసాము అంటే ఇంట్లో వాళ్ళు తెలియకుండా సినిమాలకు వెళ్ళడం, ఇది తప్ప సంఘంలో ఏది కూడా జూదం కానీ మరొకటి కానీ మరొకటి కానీ సంఘంలో ఏదైతే 10 మంది వ్యతిరేకిస్తారో ఎప్పుడు చేయలే. మైసూర్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు అక్కడ ఏమి చేసినా మమ్మల్ని అడిగేటువంటి వ్యక్తులు ఎవరు ఉండేవాళ్ళు కాదు. దాదాపు ఇక్కడ నుంచి మా పేరెంట్స్ కనీసం లెటర్ రాసేవాళ్ళు తప్ప ఆ రోజు ఫోన్స్ కూడా సరిగా అవకాశం కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి చెడు అలవాట్లు ఎందుకో మొదటి నుంచి. ప్రేమ అనేది చెడు అలవాటు కాదు, సంఘం వ్యతిరేకించేది కాదు కదా. ప్రేమ అనేది ఒక అభిమానం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రేమ తప్పేం కాదు. కానీ ఎందుకో దాని మీద దృష్టి పోలేదు. దృష్టి పోలేదు అంటే మీ మీద దృష్టి పడింది ఎవరికన్నా? అది కూడా నేను నాకు ఎవరు అనిపించలేదు. మిమ్మల్ని వచ్చి ప్రపోజ్ చేయడం అది ఏం లేదు, అది అనిపించలేదు. నాకు దృష్టి లేదు, నా మీద ఎవరికి దృష్టి లేదు. ఏమైనా కాకాని గారి మీద కళలు అంటూ ఏమైనా కవితలు రాసి ఇవ్వడం ఏమీ లేదు. ఎప్పుడు జరగలేదు. జరగనివ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. నా మొహం చూస్తే జరగకుండా కూడా వెళ్ళచ్చు. మగానికి ఏముందండి, బాగానే ఉన్నారు కదా. ఇప్పుడే ఎట్లున్నారంటే అప్పుడు అబ్బో ఇంకా కానీ వాళ్ళందరూ నచ్చున్నారు, ఎవరికి నచ్చలేదేమో అంతేనంటారా? సరే కారణం కనుక్కుంటాం. కారణం ఉండొచ్చు, మామూలుగా బిహేవియర్ కావచ్చు, మైండ్ సెట్ కావచ్చు. బిహేవియర్ గుడ్ బిహేవియర్, మందు మద్యం తింటారు, స్మోక్ చేయకపోవచ్చు కదా. అవన్నీ జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీ గురువు రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయన నుంచి ప్రోత్సాహం ఎలా ఉంది? తర ఆయన మరణానంతరం మీరు ఎదుర్కొన్న సమస్యలేంటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయం అనేటువంటిది బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా అదొక గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగినటువంటి వాటిలో లేదు కాదు అనిపించుకున్నటువంటి పరిస్థితులు లేవు. మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ పిల్లలు కింద కూర్చుంటున్నారు, ఎదిగినటువంటి బిడ్డలు, జిల్లా పరిషత్లో మొట్టమొదటిగా శాండ్కి సంబంధించినటువంటి నిధులు 3 కోట్ల రూపాయలు ఇచ్చాయి. మీరు 3 కోట్ల రూపాయలకు సంబంధించి 50% మండలాలకు ఇవ్వాల్సి ఉంది, 25% ఆ గ్రామ పంచాయతీకి ఇవ్వాలి, 25% జిల్లా పరిషత్కి ఇవ్వాలి. కాబట్టి 100% నిధులు మీరు కనుక అనుమతిస్తే జిల్లా పరిషత్లో ఉన్నటువంటి బిడ్డలకు ఫర్నిచర్ కొంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన పాపం మారు మాట్లాడకుండా దాని మీద సంతకం పెట్టించాడు. ఇస్తే ఆ ఫైల్ 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన తర్వాత జిల్లా పరిషత్లో అందరికీ చెప్పి సీఓ గారికి, మంచి కంపెనీస్, ఈరోజు ఉన్నటువంటి ఏదో కంపెనీస్ మీరు చెప్పినట్టుగా కమిషన్ కకృతపడ కాకుండా 1 కంపెనీస్ని టెండర్లు పిలిచి, వాటిలో కూడా గోడ్రేజ్, అటువంటి మంచి మంచి కంపెనీలు పిలిచి, మంచి కంపెనీల ద్వారా ఆ రోజుల్లో టెండర్లు ఇచ్చి, ఈరోజు దాదాపుగా ప్రతి స్కూల్కి ఆ రోజు ఫర్నిచర్ ఇచ్చాం. జిల్లా పరిషత్ కార్యాలయం లేదు అంటే జిల్లా పరిషత్ కార్యాలయం కట్టించి ఇచ్చాడు. జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి నిధులు అవసరపడితే జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేశాడు.
కాబట్టి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు రోడ్లు కానీ ఇందిరమ్మ పథకం కింద రోడ్లు కానీ ఆ రోజుల్లో ఆయన ఉన్నప్పుడు భాములర్ చేసినటువంటి పథకం కింద రోడ్లు కానీ ఆయన లేకుండా నాబార్డు కింద రోడ్లు కానీ హడ్కోకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు కానీ ఆయన హయాంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పరవలు దొక్కినటువంటి మాట వాస్తవం. ఏ ప్రజాప్రీతిని తడినా కూడా లేదు కాదనుకుండా ఆ రోజుల్లో ఆయన రాజీవ్ పల్లెబాటని రాజీవ్ నగరబాటని అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఎప్పుడు నిధులు పుష్కలంగా ఉండేది, అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసేటువంటి పరిస్థితి లేదు. అని దీనికే కాదు, ప్రజాప్రతినిధి ఎందుకని చెప్తున్నానంటే ప్రజాప్రతినిధిగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, ఎవరు వెళ్ళినా సరే ఆయన దగ్గరికి కాగితం ఎత్తుకొలితే లేదు అని చెప్పినటువంటి సందర్భాలు దాదాపుగా లేవు. రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అసలు రాజశేఖర రెడ్డి గారితో జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత పరిచయం తప్ప అంతకుముందు పెద్దగా అనుబంధ బాంధవ్యాలు ఏమి ఉండేది కాదు. జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా ఒక తెలియనటువంటి హ్యూమన్ టచ్ ఉండేది ఆయన దగ్గర. ఓకే, ఒకసారి వెళ్ళి కలిస్తే ఆకర్షణ ఏంటంటే తిరిగి వెళ్ళిన తర్వాత మరలా మనం ఒక ఆప్త బంధువుని చూడాలి, మళ్ళీ వెళ్ళి ఎప్పుడు వెళ్ళి కలుద్దామా అనేటువంటి సమస్యల కన్నా కూడా ఆయన వెళ్ళి ఎప్పుడు కలుద్దామా, సాధారణంగా వెళ్ళి కలిస్తే బాగుండదేమో, కాబట్టి ఏదైనా సమస్య వస్తే వెళ్ళ, ఎందుకంటే ఆయన మెంటాలిటీ ఆయన చేసినటువంటి పరిస్థితి, ఒక్కొక్క రోజు దాదాపుగా 1000 మంది ఉండేవాళ్ళు ఆయన దగ్గర, ఆయన తలుపు దగ్గర నిలబడి ఉండేవాడు, వెళ్ళగానే తలుపు ఆయనే తీసి పిలిచి సంతకం పెట్టి పంపించేవాడు. బహుశా నాకు తెలిసినంతట్లో ముఖ్యమంత్రిగా అంత స్వతంత్రంగా అంత స్వేచ్ఛగా వ్యవహరించినటువంటి వ్యక్తి మరొకరు ఉంటారు, మరొకరు రారు అని కూడా అనుకుంటున్నాను నేను. చైర్మన్ అనేవాడు, వాడు చైర్మన్ అనేవాడు, ఎక్కడ కనపడ్డా ఎక్కడ కనపడ్డా పేరుతో ఎప్పుడు పిలిచేవాడు కాదు, వాడు చైర్మన్ అనేవాడు. ఎలా ఉండేది ఆ పిలుపు? ప్రమాణం ఉండే, ఎంత మందిలో ఉన్నా సరే ఎదురు పడితే వాడు చైర్మన్ అని చెప్పి పిలిచేవాడు. పిలవడంలో ఒక ఆప్యాయత, అభిమానం ఆయన దగ్గర ఉంటే, తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ. బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అటువంటి ముఖ్యమంత్రి బహుశా మనం ఎప్పుడు చూస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తుంటుంది, కానీ ఆంధ్ర రాష్ట్రం అటువంటి ముఖ్యమంత్రిని మాత్రం ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు చూసి ఉండదు. ఏంటి అలా అంటారు, అందరూ కూడా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని చూసి ఉండమంటుంటే మీరేం రాజశేఖర రెడ్డి గారిని చూసి ఉండమంటుంటారు? అంటే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని చూసి ఉండము అని చెప్పడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు మెప్పు కోసం చెప్పాల్సిందే, కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఏమి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని చూసి ఉండమని చెప్పాలండి. నేను చెప్తున్నా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏమి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారి దగ్గర వెళ్ళినటువంటి వాడికి ఏది కూడా లేదు కాదు అని చెప్పకుండా పనులు చేసినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక కాగితం తీసుకువెళ్తే రాజశేఖర రెడ్డి గారు దాని మీద సంతకం పెట్టి మనకి ఇచ్చేసేవాడు వెంటనే. చంద్రబాబు నాయుడు గారు మడిచి పక్కన పెట్టుకుంటే చాలామంది శాసనసభ్యులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఏమయ్యా మీ దగ్గర ఎవరికి బాగుంది అంటే మిగతా వాళ్ళు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని చెప్తాడు తప్ప కంపారిటివ్లీ రాజశేఖర రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు మంచి ముఖ్యమంత్రి అని చెప్పి జనాల్లోనే చెప్పలేరు. వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన మళ్ళీ వస్తుందన్న అని చెప్పి మాట అంటారు తప్ప మరో ముఖ్యమంత్రిని రాజశేఖర రెడ్డి గారితో నాకు తెలిసి మానవ హృదయము అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తులు ఎవరు కూడా మరొక వ్యక్తిని చంద్రబాబు నాయుడుతో సహా మరొక వ్యక్తిని ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారితో సమానంగా పోల్చేటువంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఒకటి అర్థం కాలేదు, ఇక్కడ జిల్లాలో చాలామంది లీడర్స్ ఉన్నారు, అంటే జెడ్పీటీసీలు కూడా చాలామంది ఉన్నారు, ఆడ ఎమ్మెల్యేలు కూడా చాలామంది, ఎవరు అనుచరులు వాళ్ళకి ఎవరు జెడ్పీటీసీలు వాళ్ళకుంటారు. రాజశేఖర రెడ్డి గారు కూడా మిమ్మల్నే జెడ్పీ చైర్మన్ చేయడానికి కూడా సుముఖత వ్యక్తం చేశారంటుంటారు, ఎందుకు అంత ప్రేమ మీద? అంటే మొదట జనార్దన్ రెడ్డి గారు నాకు మొట్టమొదటగా ఫోన్ చేసి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి, నీకన్నా చైర్మన్ మీద ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. ఆ రోజు ఆయనతో మిగతా వాళ్ళందరితో మాట్లాడతానని చెప్పాను. వాస్తవానికి మా కానూ కుటుంబంతో చాలా సంవత్సరాలుగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మా తండ్రి రమణారెడ్డి గారి దగ్గర. సో మొట్టమొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకన్నా ముందు మా నాన్న రమణారెడ్డి గారు వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ రోజు నన్ను ప్రోత్సహించడం జరిగింది, సరే మంచి బాగానే ఉంటుంది మనం అందరం ప్రయత్నం చేద్దామని. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో ప్రభాకర్ రెడ్డి సొంత సోదరుడు అయినటువంటి రాఘవరెడ్డి గారు తెర మీదకి రావడం జరిగింది. సరే రాఘవరెడ్డి గారు పెద్ద మనిషి, నిజాయితీ పరుడు, మంచివాడు వ్యక్తిగా, అందరూ కూడా రాఘవరెడ్డి పేరు ఖరారు చేయడం, దాదాపుగా రాఘవరెడ్డి పేరు ఖరారైన తర్వాత ఆయన ఎందుకో సుముఖత చూపించలేదు. చివరి రోజు నామినేషన్, చివరి రోజు వరకు ఆయన నామినేషన్ దాఖలు చేయలేదు, నామినేషన్కి చివరి రోజు కూడా ఆయన సుముఖత చూపించలేదు. కాబట్టి సుముఖత చూపించడం లేదంటున్నారు. అప్పట్లో రాఘవరెడ్డిని కిడ్నాప్ చేసి ఆయన్ని కిడ్నాప్ చేయాల్సినటువంటి అవసరం, కిడ్నాప్ చేయి ఒకరు కిడ్నాప్ చేసేటువంటి స్థాయి కూడా కాదు ఆయనది. ఆయన ఇండివిజువల్గా ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, అవన్నీ మామూలుగా రోమర్స్ తప్ప. రాఘవరెడ్డి గారు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, ఆయన కొంచెం పవర్ఫుల్ వ్యక్తి కూడా, అంత సామాన్యంగా ఎవరో వెళ్ళి కిడ్నాప్ చేసేటువంటి స్థాయి కాదు ఆయనది.
ఆయనే సుముఖత చూపించకుండా ఆయన చెప్పలేక ఒత్తిడి ఎక్కువైన పరిస్థితుల్లో ఆయన మౌనంగా ఉండిపోయి ఆయన ఆ రోజు దానికి సంబంధించి నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో చివరి రోజు ఎవరైతే రాజ్యలక్ష్మి గారు, రామనారాయణ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాపూరు వెంకటగిరి నియోజకవర్గాల్లో ఉమ్మడి మండలం సైదాపురం మండలం, అది ఓసీ జనరల్గా ఉంది కాబట్టి అక్కడ నేను నామినేషన్ వేయడం జరిగింది. మొదట నామినేషన్ వేసిన తర్వాత ఆ రోజున్నటువంటి శాసనసభ్యులు కానీ అందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారి పిలుపు మేరకు జనార్దన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఇందిరాభవన్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పిలిచి ప్రతి ఒక్కరితో కూడా విడివిడిగా మాట్లాడి ఈ విధంగా ఉన్నటువంటి అభ్యర్థుల్లో మీకు ఎవరైతే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత మీడియా ముందు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కూడా ఫోన్లో మాట్లాడి నన్ను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ రోజు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత గోవర్ధన్ రెడ్డి బాగుంటుంది అని చెప్పిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత నన్ను ప్రకటించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రోత్సహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా మీకు మద్దతు ఇచ్చారు. అనం సోదరుల వల్లే మీరు జెడ్పీ చైర్మన్ అయ్యారంటున్నారు కదా. అనం సోదరులు అంటే ఆ రోజు బాగా అండగా నిలిచినటువంటి వ్యక్తుల్లో, నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు గట్టిగానే సమర్థించి ప్రోత్సహించడం జరిగింది. నిద్రమల జనార్దన్ రెడ్డి గారు అంటే ఆయన సీఎం, మాజీ సీఎం, ఆయన మీకెందుకు ఫోన్ చేశారు అసలు? ఆయన చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో నేను మొట్టమొదటిగా 90లో హైదరాబాద్ వచ్చినప్పుడు స్వర్గీయ ఆనవ సంజీవ్ రెడ్డి గారితో పాటు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. మా తండ్రి గారి దగ్గర నుంచి సంబంధాలు ఉన్నాయి. కానీ రాజకీయంగా ఎప్పుడు వైరుధ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు మా తండ్రి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ఆయన దగ్గరికి వెళ్ళడం, సన్నిహితంగా ఉండడం ఏర్పడిన తర్వాత వ్యాపారానికి సంబంధించి నేను మోసపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన రోజు ముఖ్యమంత్రిగా నాకు సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఈ స్థితికి ఉన్నాను అని చెప్పేటువంటి వ్యక్తుల్లో ఆనవ సంజీవ్ రెడ్డి గారు నన్ను చేయిపట్టి తీసుకువెళ్ళి జనార్దన్ రెడ్డి గారికి పరిచయం చేస్తే జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు నన్ను కాళ్ళ మీద నిలుచుకునే విధంగా ఇచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు మన మధ్య ఇద్దరు లేకపోయినా కూడా వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి జనార్దన్ రెడ్డి గారితో 90 నుంచి నేను వెళ్ళిన తర్వాత జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఒక సహాయం పొందిన తర్వాత ఆయన చివర చనిపోయేంత వరకు కూడా ఆయన దగ్గరికి తరచుగా వెళ్ళేవాడిని, ఆయనతో మాట్లాడేవాడిని. కాబట్టి రాజకీయాల్లోకి రాకముందు నుంచి వ్యక్తిగతంగా జనార్దన్ రెడ్డి గారితో నాకు సంబంధాలు ఉన్నాయి. మీరు ఉండేది నెల్లూరు జిల్లా సర్వేపల్లి మీ సొంత కాన్స్టిట్యూషన్, అయితే మీరు కాపురం ఉండేదేమో ఇక్కడ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో. అంటే మీకు శ్రీనగర్ కాలనీలో కూడా మన మీ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలన్నీ అభిమానులు ఏర్పాటు చేశారంత, ఇక్కడ కూడా మీకు అభిమానులు ఉన్నారా? అంటే నేను దాదాపుగా బహుశా ఈ శ్రీనగర్ కాలనీకి 97లో వచ్చాను నేను, అంటే 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు, ఇక్కడ ఉండేటువంటి పరిచయాలు, ఇక్కడ నాకు చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బహుశా శాసనసభ్యుడిగా మనవాడు గెలిచాడు కాబట్టి గుర్తింపుగా గౌరవంగా ఉంటే బాగుంటుందని ఏర్పాటు చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ సొంత ఇల్లేనా బాడీ ఇల్లు? అది సొంత ఇల్లు. సొంత ఇల్లు అదే 97లోనే కొన్ని 97లోనే కట్టేశాను. కట్టేశారు, మీరు స్థలం తీసుకొని కట్టేశారు. ఒక ఎందుకు ఇక్కడ ఇల్లు అంటే ఇక్కడ స్థిరపడాలనుకున్నారా? ఎట్లా అంటే ఆ రోజుల్లో నేను ఇక్కడ హైదరాబాద్లో వ్యాపారం చేసేవాడి. 2006లో జిల్లా పరిషత్ చైర్మన్గా వెళ్ళాను తప్ప 2006కు ముందు నేను హైదరాబాద్ వాసిన. హైదరాబాద్లో దాదాపుగా 1990లో ఇంజనీరింగ్ అయిపోయి నా వివాహం అయిపోయిన తర్వాత హైదరాబాద్కి దాదాపుగా వచ్చేసి హైదరాబాద్లోనే స్థిరపడినటువంటి వ్యక్తిని నేను. కాకపోతే మా నాన్న రమణారెడ్డి గారు మాత్రం మా ఊర్లో ఉండేవాడు, ఆయన రాజకీయాన్ని పర్యవేక్షించుకుంటూ ఉండేవాడు. మీ స్వగ్రామం ఏది? తోడేరు, పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లా తోడేరు గ్రామం. తోడేరు గ్రామం. మీ తండ్రి గారి పేరు రమణారెడ్డి గారు, తల్లి గారి పేరు లక్ష్మీకాంతమ్మ. తండ్రి గారు ఏం చేసేవారు? సమితి ప్రెసిడెంట్. సమితి ప్రెసిడెంట్గా 18 సంవత్సరాలు పనిచేశాడు, అంటే 4 టర్మ్స్ ఉన్నాడు. ఓకే. సమితి ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన. అందుకని 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ అంటే మధ్యలో డిజాల్వ్ అయింది. ఓకే. 3 ఇయర్స్ అయిన తర్వాత సమితిస్ డిజాల్వ్ చేశారు, అందుకని 18 ఇయర్స్కి దిగిపోవాల్సి వచ్చింది. అమ్మగారు హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. ఓకే. మీరు ఎంతమంది సంతానము నాన్నగారికి? 4. నాకు 2 అక్కలు, 1 చెల్లెలు. ఓ, మీరు ఒకరే వన్ అండ్ ఓన్లీ సన్ అంటే ముద్దల కొడుకు అనమాట. అంటే లాస్టా? ఏ విధంగా అనుకోవచ్చు, ముద్దల కొడుకు. ఎలా ఉండేది ఇంట్లో? 2 అక్కలు, 1 చెల్లి, మధ్యలో అన్న తమ్ముడు, ఎలా ఉండేది బంధుత్వ బాంధవ్యం? సంబంధించినంత వరకు మేము పిల్లలు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. అంటే మా అందరిలోకి మా అక్కలకు సంబంధించింది అంటే వాళ్ళు కొంచెం మా అమ్మ దగ్గర చిన్నప్పటి నుంచే కొంచెం ఈ పూజలు కొద్దిగా వాళ్ళు ఈ కార్యక్రమాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువగా దైవభక్తి, దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎక్కువగా దైవకి సంబంధించినటువంటి కార్యక్రమాలు తిరగడం, ఎక్కడైనా మామూలుగా మహిమ కలిగినటువంటి దేవుడు, అది పురాతన దేవాలయాలు సందర్శించడం, అటువంటి అలవాటుగా ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు దాదాపుగా మా నాన్నను చూసినటువంటి సందర్భాలు ఉండేవి కాదు. ఎందుకలా? ఉదయం మేము వెళ్ళేటప్పటికి ఆయన నిద్రపోతూ ఉండేవాడు. ఓకే. మీరు స్కూల్ నిద్రపోయిన తర్వాత ఆయన వచ్చేవాడు ఎప్పుడో. అందుకని దాదాపుగా
ఆయన కార్యక్రమం ఎప్పుడో 11 గంటలకు 12 గంటలకు వచ్చేవాడు. మా నాన్న దాదాపుగా ఇంట్లో ఉన్నటువంటిది సంవత్సరానికి ఒక్కరోజు ఉన్నా సరే అది అరుదుగానే అనుకోవాలి. ఎందుకంటే ఆయన నిద్రలేస్తే ఎక్కడికో దగ్గరికి గ్రామానికి వెళ్ళను, ఏదో ఒక విధంగా 65 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆయన పరిధిలో. ఆయన ఎప్పుడు ఈ గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి సమితి అధ్యక్షుడిగా కాస్త బిజీగా ప్రజలకు దగ్గరగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఎప్పుడు గ్రామాలు సందర్శిస్తూ ఉండేవాడు. అంటే మొత్తం ప్రజల మధ్యలోనే ఉండేవాడు పగలంతా కూడా. ఎక్కువగా అంటే మీ అమ్మగారితో అప్పుడు మీకు అఫెక్షన్ ఎక్కువ ఉండేది. ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే అది కూడా అమ్మగారి తీసుకు చాలా లిమిటెడ్గా ఉండేది. మేము బయట వెళ్ళడం అనేటువంటిది దాదాపుగా లేదనే చెప్పాలి. ఎందుకంటే మేము ఏదన్నా తిరుపతో అటువంటి కార్యక్రమాలకు అంతే తప్ప మేము నెల్లూరు వెళ్ళాలి అంటే ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్లు చూపించడానికి నెల్లూరు వెళ్ళాలి. అంతే తప్ప సినిమాలకి, షికార్లకి, హోటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఆ రోజుల్లో. లిమిటెడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండేది మా ఏరియాస్ నుంచి. అసలు మాకు తెలిసిన తర్వాత బస్సెస్ కూడా ఉండేవి కాదు. బడలో వెళ్ళే 2 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి. అంటే అక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ పొదలకూరు మండల కేంద్రానికి 6 కిలోమీటర్లు ఉండేది. మేమైతే సాధారణంగా సైకిళ్ళలో వెళ్ళేవాళ్ళం చదువుకునేటప్పుడు, లేదనుకుంటే నడిచి వెళ్ళేవాళ్ళం. కాబట్టి పెద్దగా ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. ఎప్పుడన్నా సరే మా ఈ సమితి జీప్ ఒకటి ఉండేది ఆయనకి, మా నాన్నగారికి. ఆయన దాన్ని సమితి పనులకు వాడుకునేవాడు. అవసరాలకు అనుకుంటే బయట నుంచి వెహికల్ తెప్పించుకుని వెళ్ళేవాళ్ళం. ఓకే, తండ్రి కాలం నుంచే మీకు అలవాటు అయింది అది. మీరు జెడ్పీ చైర్మన్గా వెహికల్ వాడలేదు, ఆయన సమితి చైర్మన్ అంటే ఆయన వెహికల్ ఉన్నా కూడా లిమిటెడ్గానే వాడుకునేవాడు. ఓకే, అక్కలతో ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న విషయాలు ఫైటింగ్ చేసేవారా? మామూలుగా చిన్నప్పుడు ఏదన్నా గొడవలు చేసేవాళ్ళం కానీ మాకు ఉప తెలిసిన తర్వాత ఫ్యామిలీలో చిన్న వయసులో జరుగుతుంటాయి కూడా. ఏదో ఒక విషయంలో పెన్షన్ విషయం మామూలుగా అప్పుడెప్పుడు జరిగి ఉండాల్సిందే కానీ మాకు గుర్తుండే సంఘటనలు ఏమి లేవు. బట్ నలుగురికి సంబంధించి ఎప్పుడు కూడా మాలో స్పర్ధలు వచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవు. మా కుటుంబాలు, మా పెద్దక్క పేరు మోహిని, రెండో అక్క పేరు తనూజ, మా చెల్లెల పేరు ఝాన్సీ. ఓకే, బావగారు ఏం చేస్తారంతా? మా పెద్ద బ్రదర్ వచ్చి ఇండస్ట్రియలిస్ట్, కడపలోనే ఇండస్ట్రీ ఉంది, రాఘవరెడ్డి గారిని. ఆయనకి అల్యూమినియం ఇండస్ట్రీ ఉంది. అంతకుముందు పెయింట్స్ ఇవి కూడా ఉన్నాయి, టిన్స్ పెయింట్స్ కూడా, అవేదో తీసేసి ఓన్లీ ఇండస్ట్రీ ఒకటి ఉంది. మా సెకండ్ బ్రదర్ అంటే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా పనిచేస్తాడు, మెడ్రాస్లో ఉంటాడు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. మా ఇంకొక బ్రదర్లా వచ్చి ఈ మెరైన్ ఆల్గల్ డిసిప్లిన్లో సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ భవనగర్ గుజరాత్లో డైరెక్టర్గా పనిచేస్తాడు. అడిషనల్ డైరెక్టర్గా మీ బావలు బామర్జీతో ఎలా రిలేషన్ ఉంటుంది మీకు? అంటే మేము ఫ్రీక్వెంట్గా మా సిస్టర్స్తోనే ఎక్కువ మాట్లాడుకుంటాం, సంబంధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కాస్త సమయం దొరికితే మేనగోడలు, అందరూ మేనగోడలు నాకు, మాకు సంబంధించి మా నలుగురికి ఎవరికి కూడా మగపిల్లవాళ్ళు ఎవరు లేరు. నాకిద్దరు కూతుర్లు, మా పెద్దకి ఇద్దరు కూతుర్లు, మా చిన్నకి ఒక కూతురు, మా చెల్లెలకి ఒక కూతురు, అందుకని చెప్పి అందరూ కాబట్టి కొంత పిల్లలు కొంచెం అవైలబిలిటీలో ఉంటారు కాబట్టి అఫెక్షన్గా ఉంటారు కాబట్టి అందరిలో అంతే. ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు ఆ పిల్లలతో మాట్లాడతాం. అందరికి దాదాపుగా పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడన్నా సమయం దొరికితే పిల్లలతో మాట్లాడదాం, లేకపోతే మా సిస్టర్స్తో మాట్లాడదాం. కాకాని గారి రాజకీయ వారసురాలు అమ్మాయి అన్నమాట అయితే. అంతే, అమ్మాయి కానీ అల్లుడు కానీ వాళ్ళు కనుక ఆ పరిస్థితి ఉంటే, ఆ పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అమ్మాయి కానీ అల్లుడు కానీ అంటూ ఉంటారని మనం చెప్పలేం కదా. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? అంటే స్కూలింగ్ అంతా, ప్రైమరీ స్కూలింగ్ అంతా తోడర్లో చేశాను. గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ఆ తర్వాత హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ పొదలకూరులో చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ విఆర్ కాలేజ్ నెల్లూరులో చేశాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ మైసూర్ యూనివర్సిటీలో. ఏ బ్రాంచ్ ఇంజనీరింగ్? సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీర్ అంటే ముందుగానే ఒక ప్లానింగ్ ఉండేదా మీకు? ఇలా కాంట్రాక్ట్ కాదు కానీ ఆ రోజుల్లో ఎందుకో మిగతా ఒకటి అన్నిటికైనా కూడా సివిల్ ఇంజనీరింగ్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఉండేది నాకు. సివిల్ ఇంజనీర్ తర్వాత మళ్ళీ మీరు? మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ అయిపోగానే నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్నాను. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? యాక్చువల్గా వాళ్ళది నెల్లూరే, దే సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అప్పుడు. ఓకే, మేడం పేరు? విజిత. మీ మామగారు ఏం చేస్తారు? ఆయన కూడా బిల్డర్గా ఉండేవాడు హైదరాబాద్లో అప్పుడు. ఓకే, ఇప్పుడు అయితే చేయట్లేదు ఆయన, అప్పుడు బిల్డర్గా ఉండేవాడు. నా మ్యారేజ్ అప్పుడు బిల్డర్గా ఉండేవాడు. ఆయన చూసి మీరు బిల్డర్ అయ్యారు? ఇట్లా ఆయనే బిల్డర్ చేసాడు మిమ్మల్ని. బిల్డర్ చేసింది ఆయన, అల్లుండి చేసుకుని మళ్ళీ బిల్డర్ని చేశాడు. మా కట్నం బాగానే ఇచ్చింటారా? అవన్నీ ఆ రోజుల్లో ఎవరు అడగలేదండి. ఎప్పుడు కూడా దాని గురించి పెద్దగా ఆలోచన చేయలేదు. వాళ్ళు ఆలోచన చేయలేదు, మేము ఆలోచన. ఎందుకంటే మీకు దండిగా ఉండిందా? దండిగా ఉందని కాదు, కానీ కట్నం పీడించో తీసుకో దానివల్ల పెద్ద అభివృద్ధి చెందానికన్నా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిండే కష్టం. కట్నం ఎంత ఇచ్చినా కూడా మహా అంటే ఆ రోజుల్లో ఏదో 10 లక్షలు ఇస్తారు కట్నం. కష్టపడి చదువుకుంటే మనం ఎంత అభివృద్ధి చెందానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఆ విధంగా మా తల్లిదండ్రులు దృష్టి పెట్టలేదు, నాకు ఇచ్చినటువంటి మా అత్తమామలు దృష్టి పెట్టలేదు. మీకు ఎన్ని లక్షలు ఇచ్చినారండి? నేనేం తీసుకోలేదు. ఏమి తీసుకోలేదా?
వివాహం ఎవరు చేశారు మీరా? ఫ్రాంక్ ఒక రూపాయి కూడా తీసుకుని ఈరోజు ఆయన అడిగిన చెప్తాడు ఆన్ రికార్డ్. అల్లుడికి ఏమైనా కారు ఏదన్నా గిఫ్ట్ అనేది ఇచ్చింటారు కదా? మామూలుగా ఎప్పుడైనా సరే పాపం వాళ్ళు పెళ్ళప్పుడు ఏమి ఇచ్చారు మీకు గిఫ్ట్ గానీ ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. మామూలుగా ఏంటంటే ఏది కూడా నాకు సంబంధించి ఏది కూడా వాళ్ళ పాపం ఆలోచనతో ఎప్పుడు చూడలేదు నన్ను. నేను ఆ విధంగా ఎప్పుడు భావించలేదు. పెళ్ళప్పుడు అంటే మీరు పెళ్లి చూపులకు పోయినప్పుడు మీకు జాబ్ ఉంది ఏమన్నా? ఏం లేదు. ఓ ఉద్యోగం లేదని చట్టం లేదమ్మా? ఉద్యోగం లేదు అయినా ధైర్యం చేసి అమ్మాయిని ఏడో గొప్పతనం అనుకున్నాను. అంతేనంటారా? అందుకే మీరు కూడా ఆ ధైర్యంగా కట్నం అడగలేకపోయారు. అడగలేదు. పిల్లలు ఇస్తున్నారు కాబట్టి చాలా ఇంకా అనుకోవాలి అంతే. మళ్ళీ కట్నం అడిగితే ఉద్యోగం లేని ఇవ్వడం అనేటువంటిది ధైర్యం చేయడమే కదా. అంటే పెళ్లి మీరు చేసుకున్నారు వాళ్ళే చేశారా? వాళ్ళే చేశారు. అది ఎక్కడ? హైదరాబాద్లో? నెల్లూరులో చేశారు. నెల్లూరులో? అదే హైదరాబాద్ సెటిల్ అయ్యారు వాళ్ళు. యాక్చువల్గా హైదరాబాద్లో సెటిల్ అయినా బేస్ అంతా నెల్లూరే కాబట్టి నెల్లూరు. ఓకే, మీరు అట్లా వచ్చారు ఇక్కడ? ఉండేటువంటి రిలేటివ్స్ కానీ వాళ్ళ సర్కిల్ కానీ అంతా నెల్లూరులో, వాళ్ళ బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా నెల్లూరులో ఉంటారు కాబట్టి నెల్లూరులోనే చేయడం జరిగింది. ఎప్పుడు జరిగింది సార్ మీ మ్యారేజ్? 1990 ఆగస్ట్. 1990 12th ఆఫ్ ఆగస్ట్. జస్ట్ ఒక 27 ఇయర్స్ సార్. అంతే, 27 ఇయర్స్. పాపలు ఎప్పుడు సార్? ఒక పాప వచ్చి 91 జూలై, 1990 91 జూలై, 95 ఆగస్ట్. సేమ్ మా మ్యారేజ్ డే రోజే పుట్టింది. 95 ఆగస్ట్ అంటే మ్యారేజ్ డే ప్లస్ బర్త్డే రెండు కలిసిపోతాయి. రెండు ఫంక్షన్స్ ఒకటే సార్ చేసుకుంటాను. ఒకటే సార్ ఒకటే సార్ ఎలా ఉంది ఇద్దరు లక్ష్మీ తల్లులు? ఐఎమ్ హ్యాపీ. కొడుకు కావాలన్న ఫీల్ కలిగింది ఎప్పుడైనా మీకు? కలగలేదు. ఐఎమ్ హ్యాపీ చిల్డ్రన్. ఎప్పుడు కూడా యాక్చువల్గా నాకు ఈ పిల్లలకి ఎందుకు పుట్టారా నాకు అని ఎప్పుడు అనిపించలేదు నాకు. బహుశా వాళ్ళకి ఏమైనా ఇటువంటి తండ్రి కడుపును ఎందుకు పుట్టామని బాధ ఏమైనా ఉందేమో నాకు తెలియదు. ఎందుకు అలా అనుకుంటారు మీరు? తెలియదు. బికాస్ ఐ డోంట్ నో. నేను వన్ సైడ్ చూసే వ్యక్తిని కాదు కదా. మన వెనకేముంది అనేటువంటిది మనకు కనపడదు కదా. మనం ఎదురుగా ఉండేటువంటి వాటిని చూస్తాము. ఎదురుగా ఏమో ఇప్పుడు చూస్తే ఇది క్లీన్ గా కనిపిస్తుంది. వెనక ఏముంది అనేటువంటిది, ఏ రంగు ఉంది ఏమనేటువంటిది తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. తిరిగి చూసుకునే పరిస్థితుల్లో మళ్ళీ వెనక మనకు ఒక పరిస్థితి, వెనక ఒకటి ఉంటుంది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి కదా. బిడ్డలకి అందుబాటులో ఉండకపోవచ్చు మీరు కూడా మీ నాన్నగారు లాగా. అంతేగాని అన్ని కావాల్సినవన్నీ ఇచ్చారు. అందుబాటులో లేను, అందుబాటులో లేకుండా పోయాను. ఆ విషయంలో అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్కి ప్రయత్నం చేసినప్పుడు కూడా నా భార్య తీవ్రంగా అభ్యంతరం చెప్పడం జరిగింది. లేదు లేదు, మనకు అవసరం లేదు రాజకీయాలు. మనం ఏదో హ్యాపీగా ఉన్నాం లైఫ్, పిల్లలు మనం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మనం అనవసరంగా వీళ్ళందరికీ దూరం కావడం అది ఇది అని చెప్పింది. అయినా ఏదో చెప్పినట్టుగా విధి తెలిస్తే మనం నిమిత్త మాత్రలో అన్నట్టుగా తిరిగి మరలా రాజకీయాల్లోకి పోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఈ బిజీ షెడ్యూల్లో తిరుగుతూనే ఉంటారు. నెల్లూరు, బెంగళూరు, ఎక్కడ హైదరాబాద్ తిరుగుతూనే ఉంటారు కదా. పిల్లల్ని బాగా మిస్ అవుతుంటారు. మీరు మిస్ అవుతూనే బిడ్డలు కూడా పెద్దగా అయిపోయారు ఈరోజు కూడా అందరూ కూడా. అంటే ఆ ఫీల్ ఎప్పుడు నా బిడ్డల్ని నేను ఈ విధంగా చూసుకోలేకపోయాను, ఆ విధంగా చూసుకోలేకపోయినా, ఎత్తుకోలేకపోయినా. పిల్లలు కూడా ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఓకే, వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అంటే మీ అఫెక్షన్ అంటే బిడ్డల్ని, ఆడబిడ్డల్ని ఒక స్థాయి వరకు మనం ఎత్తుకోగలం. ఉదయం నుంచి సాయంత్రం దాకా బిజీగా తిరిగిన తర్వాత, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కడనే అనిపించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు ఒకసారి, అయ్యో పిల్లలు ఎలా ఉన్నారో ఏమో చూస్తే బాగుండు, మనం అందుబాటులో లేం కదా అది ఇది అని. దాదాపుగా నేను నెల్లూరు వెళ్ళి ఈరోజు మరలా రావడానికి 1.5 నెల పట్టింది. కారణం ఏంటంటే మధ్యలో మాకు ఇంతకుముందు అసెంబ్లీ హైదరాబాద్లో జరిగినప్పుడు పిల్లలకి కనీసం 1 నెల రోజులు దగ్గరగా ఉండేవాళ్ళం. అసెంబ్లీ ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రారంభానికి ముందు నెల్లూరు వెళ్ళాం. ఆ విధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, 2 కలిపి ఒకటేసారి వచ్చాయి. కాబట్టి మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు నెల్లూరు పోవడం, లేదనుకుంటే అసెంబ్లీకి విజయవాడ వెళ్ళడం, రెండుతో దాదాపు తర్వాత అసెంబ్లీ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో దగ్గరలో లేం కాబట్టి అక్కడ నెల్లూరులో ఉండడం, దాదాపుగా 1.5 నెల తర్వాత మళ్ళీ ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే, బాగా మిస్ అవుతారు 1.5 మంత్ అనిపిస్తుంది. బిడ్డలకు మ్యారేజ్ అయింది వరకు? ఒక పెద్ద పాపకి అయిపోయింది. ఓకే, మామూలు డాక్టర్ ఎంబీబీఎస్ చేశాడు. అంతే, ఎంఎస్ ఆర్తో చేస్తున్నాడు. ఓకే, ఆర్తో చేసి ఇంగ్లాండ్ వెళ్ళాలనేటువంటి ప్లాన్. ఏం పేరు? అబ్బాయి పేరు డాక్టర్ అశ్వంత్. హైదరాబాద్? నెల్లూరు. 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 ఓహో, అల్లుని కూడా నెల్లూరు జిల్లాలోనే వెతుక్కున్నారు. బంధువమా బయట? బయట. 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 అమ్మ ఏం చేస్తారు? ఆ పాప బీకామ్ చేసింది. బీకామ్ కంప్యూటర్స్ చేసింది. ఓకే, హౌస్ వైఫ్. ఓకే, హౌస్ వైఫ్. బిడ్డకి దండిగానే కట్నం ఇచ్చారు మీరు తీసుకోవినా? బిడ్డకి దండిగానే కట్నం? నేను 1 రూపాయి కట్నం ఇవ్వలేదు. వాళ్ళకు కూడా సంబంధించి, నాకు సంబంధించి వాళ్ళకి కట్నం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఖర్చు ఏమి పరిస్థితి ఉండదు. ఎందుకంటే నా ఆస్తిలో 3వంతు ఆ బిడ్డకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరు దాని గురించి ఆలోచన ఎవరు ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ముందస్తు ఆలోచన బిడ్డలు ఆలోచన చేసిన అవసరం ఉండదు. నా బిడ్డకు వచ్చినటువంటి వాళ్ళు ఆలోచన చేసినటువంటి పరిస్థితి. చిన్న కుమార్తె ఏం చేస్తున్నారు? చిన్న పాప ఫ్యాషన్ టెక్నాలజీ. ఓకే, ఫ్యాషన్ అయిపోయిందా? ఇప్పుడు చేస్తుంది. ఇంకా చేస్తున్నారు అంటే ఫ్యాషన్ డిజైనర్నే చూస్తున్నారు అల్లుని? ఇంకా ఏం అసలు దాని గురించి ప్లానింగ్ కూడా చేయలేదు. ఎవరు రాసి పెట్టారో ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది. ఎలా ఉన్నా కూడా మంచి అల్లుడు అయితే చాలు అంటారు. చాలు. ఓకే, ఇక ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా మనం పక్కన పెడేస్తే, మీ తండ్రి గారు
రమణారెడ్డి గారు అంటే ఆనం కుటుంబానికి చాలా లాయల్గా ఉండేవాళ్ళు. చాలా సంజీవయ్య, ఆనం సంజీవయ్య రెడ్డి గారు అందరికీ కూడా చాలా లాయల్గా ఉండే, వాళ్ళతో కలిసి తిరిగేవారు, ఎక్కువ వాళ్ళతో సమానంగా ఉండేవారు. అంటే మీరు కూడా అదే ఆనం సోదరులకు చాలా దగ్గరగా ఉంటూ వచ్చారు. అలాంటి మీరు అదే ఆనం సోదరులతో విభేదించి బయటికి రావచ్చారు, వాళ్ళతో ఈరోజు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకు మీరు వాళ్ళతో గొడవ పడాల్సి వచ్చింది? వాస్తవానికి మీరు చెప్పింది, మా తండ్రి రాజకీయ జీవితం కానీ అంతా కూడా ఆనం కుటుంబంతోనే కలిసింది. వేరే కుటుంబం దగ్గరికి ఆయన అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లోంచి వేరే ఇంట్లోకి అడుగుపెట్టేటువంటి సందర్భాలు లేవు. 2006 నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత 2009 ఎన్నికలకు ముందు ఆ 3 సంవత్సరాల కాలపరిమితిలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఓడిపోవడం జరిగింది. ఇండిపెండెంట్గా ఉన్నటువంటి లక్ష్మీనాయుడు గారు గెలిచారు. కాబట్టి 2009 ఎన్నికల కల్లా దాని మీద దృష్టి పెట్టాలనేటువంటిది అందరూ కలిసి చెప్పినటువంటి మాట. 2009 ఎన్నికలు వచ్చేటప్పటికి డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ జరిగిన తర్వాత 2009 ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో 2009 ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచన నాకు కలిగించారు. నాకు కలిగింది అనే దానికన్నా కలిగించారు. కలిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు కానీ దాని మీద వర్కౌట్ చేసుకోవడం, అక్కడ మామూలుగా ఆ రోజు లక్ష్మీనాయుడికి నాకు మధ్య విభేదాలు రావడం, పోరాడుకోవడం అన్ని రకాలు జరిగిన తర్వాత 2009 ఎన్నికలకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. 2009 ఎన్నికలు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రామనారాయణ రెడ్డి గారిని పోటీకి నిలపడం జరిగింది. అక్కడ ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు అయితే ఏమి, ఈరోజు ఆయన లేడు కాబట్టి మన మధ్య పాపం మనం ఆయన చెప్పినటువంటి విషయాలు, జరిగినటువంటి సంఘటనలు, అరే మనం ఈ విషయంలో కాస్త మోసపోయామేమో, మనల్ని మోసగించారేమో అనేటువంటి భావం నాకు ఏర్పడింది. దాంతో అక్కడి నుంచి మానసికంగా బాధ కలిగిన తర్వాత వాళ్ళకి కాస్త దూరం కావడం జరిగింది. దూరం అయిన తర్వాత మా మధ్య విభేదాలు, కక్షసాధింపు చర్యలు, ఏసీబీ రైడ్లు జరగడం జిల్లా పరిషత్ మీద, అంటే ఎటువంటి పరిస్థితుల్లో వేరుపడ్డామా అనేటువంటి ఆలోచన కన్నా ఓ శత్రువుగానే, రాజకీయ విరోధిగానే చూడటం జరిగింది తప్ప ఇన్ని రోజులు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి పెద్దగా ఆలోచన చేసినట్టుగా నాకు అనిపించలేదు. అందుకని రాజకీయ ప్రత్యర్థిగా భావించేటప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా మనము పోరాటం చేయక తప్పదు కాబట్టి రాజకీయ ప్రత్యర్థిగానే పోరాటం కొనసాగించడం జరిగింది. అదే పోరాటం ఒకసారి రాజకీయ ప్రత్యర్థులుగా మారిన తర్వాత తిరిగి పార్టీలో చేరితే తప్ప, ఒక పార్టీలో చేరి ఒక గొడు కిందకు వస్తే తప్ప, లేకపోతే రాజకీయ ప్రత్యర్థులుగానే మిగిలిపోతాం కాబట్టి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. 2004 సైతం మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు? 2004 నేను ప్రయత్నించలేదు. 2004 మేము అనుకున్నటువంటి మాట, ఆనం కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే మా ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు అనుకున్నాను తప్ప మరో ఎమ్మెల్యే కావాలని చెప్పి ఏ రోజు ఊహించలేదు. అంటే మొత్తం మీద 2009 ఆనం సోదరులు మీకు మోసం చేశారు అంటారు? అంటే ఆ విధంగా అనిపించింది, చేశారు అని చెప్పిన దానికన్నా నా మనసుకు అనిపించింది. మీ మనసుకు అలా అనిపించింది ఎందుకంటే ఒకరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సాక్షి ఉండొచ్చు, చేయలేదు అనుకుండొచ్చు, వాస్తవాలు ఏదో తెలియదు, ఏ కోణంలో ఏం జరిగింది నాకు అనిపించింది. మళ్ళీ కలుసుకునే ప్రయత్నం కానీ ఏమి చేయలేదు అంటారు? మీరు చేయలేదు. ఇంకా ఆగాధం అలాగే కొనసాగుతూ పోతుంది? కొనసాగుతుంది. ఓకే ఓకే. ఇక 2014 వచ్చేసరికి, అంటే మీరు వైసీపీలోకి వచ్చారు, కాంగ్రెస్లో నుంచి వైసీపీలోకి వచ్చారు, వైసీపీలో మీకు ఇక టికెట్ కన్ఫామ్ అయింది 2014. అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీ ప్రత్యర్థి కదా, అంటే అప్పటికే ఆయన సీనియర్ పొలిటీషియను, టీడీపీలో మంచి పట్టు ఉండేది, మాజీ మంత్రి ఆయన, నెల్లూరు జిల్లాలో కూడా కొంతవరకు శాసించగల నాయకుడు. అలాంటి నాయకుడితో ఢీ కొనేటప్పుడు గెలవగలము అన్న ధీమా మీకు ఎలా ఉండేది? నాకు ఎందుకో చెప్తే అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ నాకు ప్రత్యర్థిగా నేను భావించినటువంటిది, బలహీనుడైనటువంటి ప్రత్యర్థిగా చంద్రమోహన్ రెడ్డి గారిని భావించాను నేను. ఎందుకు? ఆయనకు ప్రజల్లో ఉండేటువంటి పేరు కానీ, ఆయన మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రవర్తన, ఎందుకంటే నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి 3 సార్లు ఓడినటువంటి దాఖలాలు లేవు. ఉప ఎన్నికల్లో 1 సారితో కలిపితే 4 సార్లు ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి మీద విపరీతమైనటువంటి సింపతి ఉండేటువంటి జిల్లా, గతంలో 2 సార్లు ఓడిపోయినటువంటి చరిత్ర, 3 సార్లు ఇతర పార్టీలు కూడా గెలిపొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. రామనారాయణ రెడ్డి గారు 2 సార్లు ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గంలో, 99 తెలుగుదేశం గాలి విచ్చినా 99 కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు రాపూర్ నియోజకవర్గంలో. కాబట్టి అటువంటి జిల్లా సానుభూతి పవనాలు ఎక్కువగా వీచేటువంటి జిల్లా, ఆ జిల్లాలో కనీసం సానుభూతి పనిచేయలేదు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా ఆయన ఓటమి పాలయ్యాడు అని అంటే ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజలు ఆయనని తిరస్కరించాలి, ఈయనని స్వీకరించకూడదు, ఈయన నాయకత్వం మనకి పనికిరాదు అనేటువంటిది
ప్రజల్లో స్పష్టంగా ఉంది. కాబట్టి ఏ రోజు కూడా చంద్రమోహన్ రెడ్డితో పోటీ చేసేటప్పుడు సాధారణ నాయకుడి మీద పోటీ చేసేటువంటి భావన, బలహీనమైనటువంటి నాయకుడి మీద పోటీ చేసేటువంటి భావన కలిగింది తప్ప ఈయన బలమైనటువంటి ప్రత్యర్థి అని చెప్పి ఆ ఆలోచన ఎప్పుడూ కలగలేదు నాకు. ఎందుకు అలా భావించారు? ఆయన మాజీ మంత్రి కదా, రెండుసార్లు రాష్ట్రంలో ప్రొఫైల్ ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో ప్రొఫైల్ ఉన్నట్టు మాత్రాన్ని స్థానికంగా ఉండేటువంటి ప్రజల్లో పరపతి ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. బయట నేను మాట్లాడతాను అనర్గళంగా, లేదా మీడియా దగ్గరికి పోయి మీడియాని అందరిని కూర్చోబెట్టి నేను మాట్లాడి ఒకరిని విమర్శించి, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వార్తల్లో వ్యక్తిగా ఉండడం కాదు కదా. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైనటువంటి సేవ చేసి ప్రజలకు ఎప్పుడు కూడా వాళ్ళని వ్యసనించుకోకుండా, అసహించుకోకుండా, వాడి మీద కోప్పడకుండా జాగ్రత్తగా మనం చేయగలిగింది చేయాలి, మనం చేయలేకపోతే చేయలేదని చెప్పి చెప్పేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప, అటువంటి పరిస్థితి ఉండేటువంటి వ్యక్తి అయితే మూడు సార్లు ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. రెండు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఏ రోజైతే తెలుగుదేశం వేవ్ ఉన్నప్పుడు మాత్రమే గెలిచాడు, తెలుగుదేశం వేవ్ లేనప్పుడు ఓడిపోయాడు, చివరికి తెలుగుదేశం వేవ్లో కూడా ఓడిపోయాడు. అంటే ఆ సానుభూతి పవనాలు ఏమీ పనిచేయలేదంటే ప్రజల్లో ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది ఒక స్పష్టత. కేవలం ఆయన మీద ఉన్న వ్యతిరేకతే మిమ్మల్ని గెలిపించిందంటారా, లేదంటే కాకాని మీద నిజంగా ప్రజలకు అభిమానం ఉందంటారా? రెండు ఉండొచ్చు. చంద్రమోహన్ రెడ్డి మీద ఉండే వ్యతిరేకతతో పాటు నా మీద ఉండేటువంటి అభిమానం గెలిపించవచ్చు. ఆయనకన్నా వ్యతిరేకత నా మీద ఉంటే నేను గెలిచేటువంటి అవకాశం ఉండదు కదా. ఆయన మీద ఉండేటువంటి వ్యతిరేకతతో పాటు నా మీద ఉండేటువంటి సానుకూలత కూడా పనిచేసి ఉంటుంది. అంటే అదంటే జెడ్పీ చైర్మన్గా మీరు పనిచేసినప్పుడు అయితే ఏమి, లేదా చంద్రమోహన్ రెడ్డి కన్నా బెటర్ క్యాండిడేట్గా ఉంటాడేమో అనేటువంటిది, కానీ అది మెయిన్ బేసిక్ ఏంటంటే చేస్తాడేమో ఆ విధంగా చూస్తాను అనుకోండి. కానీ చంద్రమోహన్ రెడ్డిని నన్ను కంపేర్ చేసేటప్పుడు ఆయనకన్నా బెటర్ క్యాండిడేట్ కావచ్చు అని చెప్పి చెప్పారు. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్గా నన్ను చూశారు 5 సంవత్సరాలు, ఆయన్ని మంత్రిగా ఒకటిగా చూశారు. చూసిన తర్వాత బేరేజ్ వేసుకున్న తర్వాత రైతు రుణ మాఫీ లాంటివి, ఎందుకంటే ఎక్కువ రైతులు ఉండేటువంటి ప్రాంతం, ప్రతి దగ్గర డెల్టా ఏరియా ఎక్కువగా కలిసినటువంటి ప్రాంతం, వీటన్నిటిని పక్కన పెట్టి కూడా ఆయన పక్కన పెట్టి నన్ను గెలిపించారు అంటే బహుశా వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రమోహన్ రెడ్డి మీద నమ్మకం లేకపోవడం, నా మీద విశ్వాసం కలగడం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి తీసుకుంటే నెల్లూరు జిల్లా తమిళనాడుకి దగ్గరగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు కూడా, అంటే కొన్ని గ్రామాలు కూడా అటు తమిళనాడుకి బార్డర్, అంటే అటు తమిళనాడులో కొద్ది భాగం, ఇటు ఏపీలో అంటే నెల్లూరు జిల్లా కొద్ది బాగుంటుంది. కొన్ని ప్రాంతాలు అంటే అటు తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోక, కొన్ని ఏపీ ప్రభుత్వం పట్టించుకోక కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నమాట. కొన్ని అటువంటి ప్రాంతాలకు మీరు ఎలాంటి అభివృద్ధి చేశారంటారు జెడ్పీ చైర్మన్ అప్పుడు? అంటే అప్పుడు కొన్ని గ్రామాలకు అసలు రోడ్డు సౌకర్యం కూడా లేదు, ఆ గ్రామాలకు కొన్నిటికి రోడ్డు సౌకర్యం కల్పించాం. అలా స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ఈ అభివృద్ధికి అనే దానికన్నా అక్కడ వాళ్ళ సమస్యలు ఏంటంటే ముఖ్యంగా బార్డర్లో ఉన్నటువంటి జాలర్లు వాళ్ళ సమస్య, ఇవన్నీ సాధారణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కృషి చేయడం జరిగింది. చాలా సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఉన్నటువంటి వాటికి ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు మధ్యస్థం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తమిళ జాలర్లు వాళ్ళ బార్డర్లోకి వీళ్ళు వెళ్ళి వేటకు వెళ్ళారని, వాళ్ళు ఇక్కడికి వచ్చారని రకరకాలుగా ఆ సమస్యలను ఎవరూ పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు. కానీ కాకపోతే తీరం వెంబడి ఉండేటువంటి గ్రామాలకు సంబంధించి సూళ్ళూరుపేట నియోజకవర్గంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏది అడిగినా సరే వాటికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఉన్నాడా, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అవి ఏమి చూడకుండా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అక్కడేమన్నా అలాంటి గ్రామాలు అంటే రోడ్లు అవన్నీ ఏమైనా మీ హయాంలో దాదాపుగా, అంటే ఒక ఇరకమనేటువంటి దీవి ఉంది ఒకటి, దానికి కొంచెం కష్టం. అక్కడ మాత్రం ఇప్పుడు కూడా పడవల మీదనే వెళ్తారు. మిగతా గ్రామాలకు, చాలా గ్రామాలకు ఈరోజు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయబడింది అక్కడ. మరో విశేషం తీసుకుంటే చంద్రమోహన్ రెడ్డి గారి పైన మీరు గత 2 నెలల క్రితం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారని కొన్ని పత్రాలు కూడా చూపించారు. అయితే అది డమిట్ కథ అడ్డం తిరిగింది అన్న చందన, అవన్నీ కూడా మీరు సృష్టించిన నకిలీ పత్రాలే, అప్పు అనే ఒక వ్యక్తి ద్వారా మీరు తిరుపతిలో సృష్టించారు. అది వాళ్ళే మీ మీద కేసు మళ్ళా తిరిగి మీ మీదే బనాయించి మీ మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అనే వ్యక్తి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. దీనికి సంబంధించి నేను ప్రభుత్వాన్ని అడిగింది కానీ, పోలీసుని అడిగింది కానీ అనేక సందర్భాలలో నా దగ్గర కొన్ని పత్రాలు చేరాయి. వాటికి సంబంధించి నేను మీడియా ముందే బయటపెట్టాను. నేనేం ఆరోపణలు చేసేటప్పుడు వాటిని బయటపెట్టకుండా ఆరోపణలు చేయలే. ఆరోపణలు ఒకవేళ ఈ అసత్యాలను కానీ ఉంటే మీడియా ముందు బహిర్గతపరచాల్సినటువంటి అవసరం కూడా లేదు. పెట్టాం, చెప్పాం. చెప్పిన తర్వాత ఎవరైనా సరే అవి ఫోర్జరీ అని చెప్పి, లేదా అవి వాస్తవ పత్రాలు కాదని చెప్పి ఏ బ్యాంకులు ఎవరు ధృవీకరించారు, ధృవీకరించినటువంటి పరిస్థితి లేదు. అధికారం ఉంది కదా అని చెప్పి కేసులు మోపచ్చు, కేసులు పెట్టచ్చు, కేసులకు జైళ్ళకి అరెస్టులకి పోలీసులకి భయపడేటువంటి వ్యక్తులు కాదు. కానీ అటువంటి భయం ఉంటే రాజకీయాల్లోకి రాకముందు ఆలోచన చేయాలి తప్ప, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని ఆలోచన చేసి పారిపోయేటువంటి మనస్తత్వం, వ్యక్తిత్వం అది కాదు. కానీ అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దానికి సంబంధించి ఎవరినో తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి నకిలీ, ఇప్పుడు అసలు యాక్చువల్గా మొదట అవి నకిలీవా కాదా అని ఎవరు ధృవీకరించారు? అవి ధృవీకరించిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ కావాలి.
కాబట్టి ఆధారాలు ఈరోజు కూడా ప్రభుత్వానికి ఇచ్చున్నాం. దానికి సంబంధించి విచారణ చేయమని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందరినీ కోరాం. దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా ఇచ్చాం. బహుశా ఈరోజు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి సంబంధించినటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో రాకపోయినా కూడా ఏదో ఒకరోజు వాస్తవాలు అనేటువంటి బయటకు వస్తాయి. అందుకే నేను ఒక మాట చెప్పాను, పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవం అనుకుంటే, బహుశా మీరు పత్రికల్లో కూడా చూసి ఉంటారు, నేను మీడియాలోనే చెప్పాను, పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవం అనుకుంటే చంద్రమోహన్ రెడ్డికి నా రాజీనామా తీసుకొస్తా. బహుశా నేను అనుకుంటున్నా ఆయన భగవంతుని మీద ప్రమాణం చేసి శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు, నేను భగవంతుని మీద ప్రమాణం చేసి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. అంటే మా ఇద్దరం మేము హేతువాదులం కాదు, భగవంతుడిని నమ్మేటువంటి వాళ్ళం. కాబట్టి నా రాజీనామా పత్రాన్ని ఆయన కోరుకున్నటువంటి దేవుడి దగ్గర తీసుకొచ్చి పెడతా, నేనే పెట్టేస్తా. పోలీసు అవసరం లేదు, కేసులు అవసరం లేదు, రాజకీయ జీవితంలో ఒకరే ఉండాలని చెప్పి ఆ ఛాలెంజ్కి ఈరోజు కూడా నిలబడుతున్నా. చంద్రమోహన్ రెడ్డి వచ్చి పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవమే, వాటిలో ఏమి ఆ కథనాల్లో తప్పు లేదు అని చెప్పి నా రాజీనామా తీసుకుంటే నేను స్పీకర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను రాజీనామా సమర్పించినటువంటి మాట వాస్తవం తీసుకోమని చెప్తాను. లేదు, చంద్రమోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు వెల్లడించినటువంటి విషయాలని వాస్తవం అని చెప్పి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా పెట్టమనండి. ఏ దేవుడి దగ్గర అయినా సరే కాదని చెప్పి ఫస్ట్ ఆప్షన్ చంద్రమోహన్ రెడ్డికే, నేను నా రాజీనామా పెడతా, రాజీనామా తీసుకునే ధైర్యం లేకపోతే చంద్రమోహన్ రెడ్డిని పెట్టమనండి. కాబట్టి వీటన్నిటిలో విచారణలో ఏం జరిగింది, విచారణ ఏ విధంగా సాగింది, ఈ వాస్తవాలన్నీ అధికార పార్టీలో ఉండేటువంటి వ్యక్తుల ద్వారా బయటకు రావండి. ఏ రోజైతే దానికి సంబంధించి పారదర్శకంగా జరుగుతాయో, ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్త సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయకుండా ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం వాళ్ళు ఏ రోజైతే దర్యాప్తు చేపడతారో, అన్ని విషయాలు వాస్తవాలకు చూస్తే ఆ రోజు వాటికి సంబంధించి నేను దోషినా కాదా అనేటువంటిది స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా, నకిలీ సీలు సృష్టించారు, ఇవన్నీ కూడా కేవలం సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని బదనాం చేయడానికే కాకపోలేదు. అసలు ఆయన అందుకనే ఆ రోజు చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాడు, ఈ వీళ్ళు ఈ విధంగా తప్పు చేశారు అని చెప్పాడు. అదే ఇది ఏం జరిగింది, దీని వెనక కాకాని గారి హస్తం ఉన్నట్లు చెప్పలేదు, ఆ మాట కూడా భావిస్తున్నాము. దీన్ని కోర్టుకు వెళ్ళి ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన ఆ రోజు. యాక్చువల్గా ప్రెస్ మీట్ మీరు ఒకసారి చూడండి, ఆయన చెప్పింది వీళ్ళు నకిలీ ధ్రువపత్రాలు తయారు చేశారు అని చెప్పి వదిలేశాడు అంతే. ఎవరు ప్రోత్సాహం ఉంది ఏంది, సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలిస్తున్నాం. ఏం చేశారంటే దాని తర్వాత వీళ్ళందరూ కలిసి కట్టుకథలు చెప్పి ఆ కేసులో నన్ను ఇరికించాలనేటువంటి ఆలోచనతో కుట్ర పన్నారు. కుట్ర పని నన్ను ఇరికించడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎన్ని రోజులు కస్టడీలో ఉంచుకున్నారు, ఏ విధంగా ట్రైన్ చేశారు, ఏ విధంగా రాయించారు, ఏ విధంగా వాళ్ళ దగ్గర కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా వెలుగు చూస్తాయి. ఈరోజు ఒక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినంత మాత్రాన్ని ఈరోజు మనం చాలా చూస్తున్నాం అయోధ్య మీర హత్య కేసు నుంచి. కాబట్టి ఏదైనా సరే ఏకపక్షంగా జరుగుతాయనుకుంటే ఆ ఏకపక్షంగా జరిగేటువంటి ఉండవు, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, దాని మీద విచారణ జరుగుతుంది, విచారణ కొనసాగుతుంది. ఈరోజు అర్ధాంతరంగా విచారణ జరిపి మాసేయాలని అంత మాత్రమే మర్చిపోదు. కాబట్టి వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయి, ఎవరు అవినీతికి పాల్పడ్డారో. నేను అదే చెప్పా, నేను అవినీతికి పాల్పడలేదని కానీ పోలీసులు చెప్పినటువంటి విషయాలు వాస్తవం కానీ చంద్రమోహన్ రెడ్డిని ప్రమాణం చేయమనండి. సింపుల్ కదా, నీ మీద నీకు విశ్వాసం ఉంది కదా, నువ్వు చేయలేదు కదా, నేను చేస్తాను రమ్మనండి. కాబట్టి ఈ వాస్తవాలన్నీ వెలుగు చూడాలి అంటే పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండేటువంటి దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ చేయలేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలైనా చేయాలి స్వయం ప్రతిపత్తి. మామూలుగా దాని ఎన్క్వైరీ ఇంకా నాకు తెలియలేదు, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా నాకు తెలిపి నాకు అనుసంధానం చేసేటువంటి పరిస్థితి. సవాల్ ఉన్నప్పుడు కొద్దిగా ఫాలో అప్ చేసుకోవడం బెస్ట్ కదా, మళ్ళీ కూడా అవసరమైతే ఇంకొక లెటర్ కూడా పెడతాం, మళ్ళీ రిమైండర్ కూడా పెడతాం. ఎందుకంటే ఈడీని కలిసి మేము చెప్పేది ఉండదు కదా, ఈడీ మామూలుగా వాళ్ళంతా వాళ్లే యాక్టివేట్ కావాలి. ఇప్పుడు అనేక కేసులు చూస్తున్నాం కదా ఈడీని, కాబట్టి ఉన్నటువంటి ఆధారాలను ఇచ్చాం, మళ్ళీ కూడా మాకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇచ్చి మళ్ళీ కూడా ఒకసారి పంపిస్తాం, లేఖ రాస్తాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీకు వ్యతిరేకంగా కూడా చెప్పారు, నేను కాదు కూడబెట్టింది, కాకాని గారు బెంగళూరులో అంత భార్య పేరు మీద వారి పేరు మీద ఇది ఆస్తులు కూడా పెట్టారు, పవర్ ప్లాంట్లు పెట్టారు, అది ఆయన కూడా ప్రచారం చేశారు. ఆయన నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర నాకు సంబంధించి ఏదైనా సరే చంద్రమోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నాకు సంబంధించి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బెంగళూరులో కానీ ఎక్కడైనా సరే ఆస్తులు కూడబెట్టినట్టుగా కనుక చంద్రమోహన్ రెడ్డి చెప్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదనంతా. అదే చంద్రమోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవర్ ప్రాజెక్టులు పెట్టలేదని చెప్పమని, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే చంద్రమోహన్ రెడ్డి సంపాదన గురించి మేము అడగట్లే. చంద్రమోహన్ రెడ్డి పదే పదే ఏం చెప్పాడంటే, చంద్రమోహన్ రెడ్డి నేను రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకున్నాను, నా భార్యాబిడ్డలకు అన్యాయం చేశాను అని ఘోషించడం మొదలుపెట్టాడు. చంద్రమోహన్ రెడ్డికి మేము చెప్పింది ఏంటంటే, చంద్రమోహన్ రెడ్డి రాజకీయంగా ఏ విధంగా దోచుకున్నాడు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. చంద్రమోహన్ రెడ్డిని జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి అంటే ఎవరు గుర్తుపడతారు, చందాల మోహన్ రెడ్డి అంటే గుర్తుపడతారు. అటువంటి ఘనకీర్తి కలిగినటువంటి వాడు ఈ చంద్రమోహన్ రెడ్డి.
కాబట్టి చందాల మోహన్ రెడ్డి అనేటువంటి పేరుతో పిలుచుకునేటువంటి చంద్రమోహన్ రెడ్డి, ముద్దుగా చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి 2004 ఎన్నికల్లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సంపాదించాడు, 2006 జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత నేనేమి సంపాదించాను, దీని మీద బహిరంగ చర్చకు ఆయన సిద్ధంగా ఉంటే ఎక్కడైనా సరే మీడియా ముందు ఏ వేదిక మీదకైనా సరే వస్తాం, దానికి సంబంధించి నువ్వేమి సంపాదించావో నేనేమి సంపాదించానో చెప్దాం, నువ్వెంత సంపాదించావో నేను ఎంత పోగొట్టుకున్నానో కూడా ప్రజలకు తెలియజేస్తాను. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ప్రజాసేవ కోసం వచ్చిన తర్వాత నేను పోగొట్టుకున్నానని చెప్పి చెప్పడం కాదు, నీ మీద నకిలీ ఎరువులు కుంపుకోవడం ఉంది. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు, చివరికి నువ్వు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు క్రికెట్ కిట్లు అమ్ముకున్నావు, ఇవన్నీ వాస్తవాలా కాదా? నీరు చెట్టు కింద కమిషన్లు తీసుకున్నావు, పంట సంజీవని గుంటల్లో కమిషన్ తీసుకున్నావు. నేను అడిగింది సర్వేపల్లి నియోజకవర్గంలో, నేను చెప్పడం కాదు, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆధారాలతో సహా బయటపెట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన పార్టీకి రికార్డ్ ఎవిడెన్స్ ఉందా? ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కోర్టుకు పోయాడు. అంటే ప్రతిపక్ష నేతగా ఊరికే మాటలు మాట్లాడడం కాదు, రికార్డ్ ఎవిడెన్స్ సంబంధించి. నేను చెప్పేది ఏంటంటే, నీరు చెట్టు ఆయన కనుసన్నలో జరిగింది, దానిలో అవకతవకలు జరిగిన తర్వాత వాటి మీద విజిలెన్స్ వేయించాం. విజిలెన్స్ అధికారుల మీద నువ్వు కోపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? విజిలెన్స్ దర్యాప్తు జరగని ఒకటి, పంట సంజీవని గుంటలకు సంబంధించి ప్రముఖంగా పత్రికల్లోకి వచ్చింది, గుంటలు తవ్వి బిల్లులు చేసుకుని గుంటలు పూర్తి చేసి పత్రికల్లో వచ్చినవన్నీ వాస్తవాలను ఎలా అంటారు అని మీరు మామూలుగా ఆయన బేసైనటువంటి వాస్తవాలను చూసి మామూలుగా పత్రికల్లో రాయించాం, ఫోటోలతో సహా రాశారు, ఫోటోలతో రాయించారన్నారు. అంటే ఫోటోలతో రాయించారు అని అంటే దాన్ని వాళ్ళు రాశారని, మేము రాయిస్తే రాసేవాళ్ళు కాదు, మిగతా పేపర్లు అన్ని రాసే. దానికి సంబంధించి అధికారులు వెళ్ళి వీళ్ళు ఈ విధంగా మోసానికి పాల్పడారు నోటీసులు ఇచ్చారు, ఆధారాలన్నీ ఉన్నాయి, పత్రికల్లో రాసింది కాకుండా ఆధారాలన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ఆధారాలు ఉన్నప్పుడు మీరు చట్టపరిధిలోకి తీసుకోవచ్చు, చట్టపరిధిలోనే అన్ని చర్యలు తీసుకుంటున్నాం, పిల్లలు చట్టపరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం, చట్టపరిధిలో ఏది తీసుకోకుండా పోవట్లే. కాకపోతే ఏంటి, వీళ్ళు చెప్పేటువంటి మాట దొరికినప్పుడు ఎక్కడో ఒకటి రెండు దగ్గరలో అవకతవకలు జరిగినంత మాత్రాన అంటారు, ఎక్కడా జరగలేదని ఒకసారి చెప్తారు. కాబట్టి వీటి మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క దగ్గర కోట్లాది రూపాయలు జనాల సొత్తు నీరు చెట్టు పడకం కింద నీకు సంబంధించినటువంటి నాయకులు తినేస్తుంటే, దిగమింగుతూ ఉంటే వాటిని ప్రశ్నించడం పొరపాటు అనుకుంటే ఎట్లా? దాంట్లో నువ్వు భాగస్వామ్యం అయితే ఎట్ట? జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా, రాష్ట్రంలో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో పెత్తనం చేసేటువంటి వ్యక్తిగా అటువంటి వేదన వస్తే ఈరోజు గ్రావెల్ కుంభకోణం, ఈరోజు ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా నీకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బ్రొక్లైన్లు, ట్రిప్పర్లు మనుబోలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి, ఇప్పుడున్నాయి, మీరు కావాలంటే ఎస్ఐకి ఫోన్ చేసి కనుక్కోండి. కాబట్టి ఈ విధంగా గ్రావెల్ కుంభకోణాలు, గ్రావెల్ కొడత ఇవన్నీ చేస్తామంటే, అంతకుముందు గతంలో చంద్రమోహన్ రెడ్డికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఆయనే శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఆయనే మంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఎవరు ఇద్దరు లేరు కాబట్టి దోచుకున్నాడు. ఈరోజు శాసనసభ్యుడిగా నేను ఉన్నాను కాబట్టి ప్రజల మనిషిగా, ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఎదుర్కొంటున్నాను కాబట్టి ఈరోజు రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నావు తప్ప, నువ్వు ఎప్పుడు అవినీతికి పాల్పడిన సందర్భాలు ఉంది? ఎక్కడ నీకు క్లీన్ చిట్ ఉంది? ఎవరు నేను జిల్లాలో నమ్ముతారు? నమ్ముంటే ఈరోజు నీకు జిల్లాలో ఈ విధంగా ఈ పరిస్థితి ఉంటుందా రాజకీయంగా? కాకపోతే ప్రజల చేత తిరస్కరించబడినటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో కొన్ని దొడిదారిన వచ్చేటువంటి అవకాశాలు ఇవి ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా వచ్చి నువ్వు మంత్రి కాగలేదు తప్ప, ప్రజలకు సంబంధించిన ప్రజలు గెలిచి ప్రజలు కోరుకున్నటువంటి డెమోక్రసీ ఏ రోజు ఉంది? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్ద ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు పక్కన పెట్టి దొడ్డిదారులు నువ్వు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఒక రెడ్డి కమ్యూనిటీ నుంచి ఒకటి కావాలి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేస్తే నువ్వు మంత్రి పోయావు. అంతే తప్ప నీ గొప్పతనం ఏముంది దాంట్లో? నీ గొప్పతనం ఏంటి? ప్రజలకు సేవ చేసి ప్రజల పరపతితో ప్రజల మధ్య నుంచి గెలిస్తే నువ్వు గొప్పవాడే. నువ్వు ఒక వ్యక్తిని దూషించో, ఒక వ్యక్తి దగ్గర ఏదో ఒకటి మాట్లాడతానని చెప్పో, ఆ విధంగా వర్కౌట్ చేసుకొని మంత్రి పదవి సంపాదించుకోవడం, అది మామూలుగా ప్రతి ఒక్కరూ బతుకుతారు బాగానే, సంపాదించి బతికే వాళ్ళు ఉంటారు, అడదారిలో చేసే బతికే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను ఏమనాలి, నువ్వు సంపాదన పదంగా వచ్చావని అనుకోవాలా, లేదు నువ్వు అడదారిలో వచ్చావు అనుకోవాలా? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు, వాటి గురించి కాదు. చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడు అంటే ప్రజలు నవ్వుకుంటారు, అవినీతి పరుడు కాదు అంటే ప్రజలు నవ్వుకుంటారు. నేను సచ్చినుణ్ణి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం కాంట్రాక్ట్ వర్క్లను కూడా బినామీల చేత చేయిస్తూ, పర్సెంట్ అంటే నామినేషన్ పనులు అన్ని అప్పగిస్తూ బినామీల చేత చేయించాడు. థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా మొత్తం ఆయనే తన బినామీల చేతనే చేయిస్తూ వచ్చాడు, ఆయనే అతని అవినీతి పరుడు అని చంద్రమోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. థర్మల్ పవర్ ప్రాజెక్టులో నేను బినామీ వాళ్ళతో చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు, అవసరమైతే నేరుగానే చేసుకుంటాను, తప్పేం లేదు. థర్మల్ పవర్ ప్రాజెక్టులో చంద్రమోహన్ రెడ్డి లాగా బినామీ పెరదు. ఎవడైనా సరే ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఈరోజు జిల్లాలో గోవర్ధన్ రెడ్డి ఎవరినన్నా బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో, ఒక రూపాయి డబ్బులు వసూలు చేశాడని చెప్పండి. చంద్రమోహన్ రెడ్డి నేపథ్యం ఏంటంటే, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వచ్చినప్పుడు చంద్రమోహన్ రెడ్డి జెండా ఒకటి పట్టి జనాల్ని సమీకరించి వెళ్ళి ఈ పవర్ ప్రాజెక్ట్ అని ఇక్కడ ఉండేదానికి లేదు అని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అవునా కదా చెప్పమనండి. ఆ పోరాటాన్ని మధ్యలో నిలిపివేయడం వెనక ఆంతర్యం ఏమిటి? ఎందుకు ఆ మధ్యలో నీ పోరాటం ఆగిపోయింది? నువ్వు పోరాట యోధుడు కదా,
నీ పోరాటం ఎందుకు కొనసాగించలేదు? ఎందుకు నీ నోరు మూసేసింది, మూతపడిపోయింది? ఎవరు నీ నోరు మూసేశారు? పోరాటం ఎందుకు అర్ధాంతరంగా ఆపివేశావు? దాని వెనక ఉన్నటువంటి కారణాలేంటి? నేను నమ్మి నీతో పాటు పోరాటానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది భ్రష్టు పట్టిపోయారు? దాని కారణం చెప్పగలవా? నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, ఈ మధ్య వరకు నీకు సంబంధించినటువంటి వ్యక్తులు జెన్కోకు సంబంధించి యాష్ పండ్ అక్కడ పెట్టదని గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి స్టే ఇచ్చారు, తర్వాత ప్రభుత్వం స్టే వేకేట్ చేయించింది. ఈరోజు నువ్వు అక్కడ ఎందుకు కాంట్రాక్టులు చేసుకుంటున్నావు? వాళ్ళ దగ్గర కాంట్రాక్టులు చేసుకోవడం కాదు, కాంట్రాక్టులు చేసుకుంటే కూడా తప్పంటలే, రకరకాలుగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వచ్చిన కాంట్రాక్టుల దగ్గర డబ్బులు దండుకోవడం, కంపెనీ యాజమాన్యం దగ్గర. ఈరోజు నేను చెప్తున్నా, రమ్మనండి, నేను వస్తా ధైర్యం ఉంటే. నేను చెప్తున్నాను కదా, నువ్వు నేను దైవసాక్షిగా ప్రమాణం చేసి వచ్చాం కదా, మన ఇద్దరం దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఆ కంపెనీల దగ్గర నుంచి ఒక రూపాయి డబ్బులు తీసుకోలేదు అని చెప్పి నేను ప్రమాణం చేస్తా. ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకో, నువ్వు వచ్చి ప్రమాణం చేయి, ఒక రూపాయి తీసుకోలేదు ధర్మల ప్రాజెక్టుల దగ్గర, నేను ఒక రూపాయి కూడా తాకలేదు వాళ్ళ దగ్గర డబ్బు అని చెప్పి చెప్పి. అన్నిటికీ ప్రమాణాలు అంటారు, ప్రమాణాలు ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏదో ఒకటి, ఏదో ఒక హేతుబద్ధత ఉండాలి కదా. నేను చేసావని నేను అంటాను, చేయలేదు నేను అంటాడు, దానికి ఎక్కడో దగ్గర ఒక పుల్ స్టాప్ ఉండాలి కదా. ఈ విచారణ జరిగినప్పుడు నువ్వు నీ ఆత్మసాక్షికో, నీ అంతరం, నీకుండేటువంటి నీ మనస్సాక్షికైతే అబద్ధం చెప్పుకోలేవు కదా. మనం మనస్సాక్షికని చెప్పుకున్న భగవంతుడి ముందైనా మనం ఓపెన్ కావాల్సిందే కదా. ఏదో దగ్గర ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి, నువ్వు చేశాను నేనంట, చేయలేదని నువ్వు అంటావు. మనం ఎక్కడో దగ్గర దీనికి సంబంధించి ఎక్కడో దగ్గర ఒక లాజికల్ ఎండ్కి అయితే తీసుకెళ్ళాలి కదా, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు కదా. కాబట్టి లాజికల్ ఎండ్కి తీసుకోవాలనుకుంటే మన దగ్గర ఉండేటువంటి ఏంది, మనం నమ్మేటువంటి భగవంతుడు. దేనికో దానికి సిద్ధపడాలి కదా. లేనప్పుడు నేను దొంగతనం చేశాను, నువ్వు లేదు, నువ్వు దోచుకున్నావా, నేను రాజకీయంగా మన ఇద్దరం మైలేజ్ చేసుకుంటే ఇక్కడ గాడిద గుర్రం ఒకటి అయిపోతుంది కదా. అవినీతి పరుడు అనేటువంటి చంద్రమోహన్ రెడ్డి, అవినీతికి సంబంధం లేని నేను ఇద్దరం ఒకటి అయిపోతున్నాం కదా, అది కదా బాధాకరం అనేటువంటి విషయం. అందుకే ఇందాక చెప్పా, సర్వే జిల్లా పరిషత్ చైర్మన్కి శాసనసభ్యుడికి ఉన్నటువంటి తేడా ఇదే. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ సమస్యలు ఉండవు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏంటంటే పాపం ఆయన దోచుకుంటున్నాడు కాబట్టి నేను అడపడతాననేటువంటి బాధ భయం ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు, ఈ విమర్శలు అన్నీ కూడా చంద్రమోహన్ రెడ్డి ఆస్తుల కన్నా మీ ఆస్తులే పదింతలు ఎక్కువ ఉన్నాయని కూడా అంటే. ఎప్పుడు నేను ఎప్పుడు దాచిపెట్టలే, నేను వ్యాపారంలోకి వచ్చా సంపాదించుకున్నా, హ్యాపీగా ఉన్నా. నీకు ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పాను, నేను హ్యాపీగా ఉన్నాను, నాకేం బాధ లేదు. ప్రజలను కొట్టుకొని, ప్రజల నోళ్ళు కొట్టుకోను, కంపెనీల నోళ్ళు కొట్టుకున్నా తినాల్సినటువంటి బ్రతకాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు. చంద్రమోహన్ రెడ్డి నిద్రలేస్తే చేసే పని అదే, జనాల నోళ్ళు కొట్టడం, చంద్రమోహన్ రెడ్డి కంపెనీలను బెదిరించడం, కంపెనీలు బ్లాక్మెయిల్ చేయడం. ఈ తప్ప మీరు లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టండి, చంద్రమోహన్ రెడ్డి పెడతారు, కంపెనీ యజమానులకు పెడతారు, పెట్టండి, పెట్టి వాస్తవాలు బయటది. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నాడు, ఎప్పుడెప్పుడు తీసుకున్నాడు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మొత్తం బయటకు వస్తాయి. మళ్ళీ అదే ఒప్పుకోండి, మీడియా ముందు నాకు చంద్రమోహన్ రెడ్డికి కంపెనీకి లైట్ డిటెక్టర్ పెట్టి వాళ్ళ దగ్గర ముగ్గురు దగ్గర వాస్తవాలు వేరే చేసి చూడండి ఒకసారి. పోనీ ఆ ప్రయత్నం చేయండి, దానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను కన్సెంట్ ఇస్తాను మీకు మీడియాకి. అయ్యా నేను సిద్ధంగా ఉన్నా లైట్ డిటెక్టర్ టెస్ట్ కి, చంద్రమోహన్ రెడ్డిని కంపెనీ వాళ్ళని కన్సెంట్ తీసుకోండి. తీసుకొని పెడితే మేము ముగ్గురు చెప్పినటువంటి విషయాలు వద్ద వేరే చేసుకుంటే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోనీ దానికైనా సిద్ధపడదాం, పోనీ దానికైనా వస్తాడని చూద్దాం. ఏదో ఒక లాజికల్ ఎన్ని ఉండాలి కదా దీనికి, పోనీ దానికి వస్తాడని చూడండి. లైట్ డిటెక్టర్ టెస్ట్ కి ఐఎమ్ రెడీ, ఐఎమ్ గివింగ్ మై కన్సెంట్ రైట్ నౌ. చెప్పండి సార్, ఇంతకు అక్రమాస్తుల కేసులో మీ మాట నెగ్గుతుందంటారా, చంద్రమోహన్ రెడ్డి నెగ్గుతారంటారా? అక్రమాస్తుల కేసు విషయంలో నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం చంద్రమోహన్ రెడ్డి అక్రమాస్తులు కూడా పెట్టలేదు అనేటువంటిది సరైనటువంటి. మీకు ఎక్కడి నుంచి వచ్చాయంటారా పత్రాలు? అసలు అన్నీ మొత్తం అన్ని వాస్తవాలన్నీ కూడా ఏ విధంగా వచ్చాయి? ఎక్కడ చంద్రమోహన్ రెడ్డికి ఉండే ధైర్యం అంత ఏంటంటే పోలీసు కేసు పెట్టుకోవడానికి ఫారిన్ బ్యాంక్స్లో మామూలుగా ప్రధానమంత్రి లాంటి వాడే ఈరోజు నల్లధనాన్ని అక్కడ ఉండేటువంటి వాటిని ఆ బ్యాంకుల నుంచి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడ తీసుకురాగలరే అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప వాస్తవాలు ఉక్రీకరించలేదు. ఏదో ఒక రోజు వాస్తవాలు బయటపడతాయి, కాబట్టి కాస్త సమయం పట్టచ్చు. ఎవరు చేసినా ఎన్ని చేసినా కూడా దీనికి సంబంధించి ఏ విధంగా జరిగిందనే దానికి సమయం పట్టచ్చు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి విదేశీ బ్యాంకులు ఎవరు కూడా సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు నేను అడిగేది అదే, పోలీసు ఇంతవరకు దిశగా ఏదైనా సమాచారం సేకరించిందా? సమాచారం సేకరించే పరిస్థితులు లేవు. కాబట్టి ఈరోజు అక్రమ ఆస్తులు చంద్రమోహన్ రెడ్డి కలిగి ఉన్నాడు అనేటువంటి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నేను నాకు వచ్చినటువంటి దాంట్లో ఈ దేశంలో జరిగినటువంటి అక్రమాల గురించి కూడా ఇచ్చారు, విదేశాల్లో జరిగినటువంటి అక్రమాల గురించి కూడా ఇచ్చారు. ఈ దేశంలో జరిగినటువంటి అక్రమాల మీద పోలీసు కేసు పెట్టలేదే, అవి వాస్తవం నువ్వు ఒప్పుకున్నావా? నీ భార్య పేరుతో 3 కంపెనీలు ఉన్నాయి, నీ కొడుకు పేరుతో 9 కంపెనీలు ఉన్నాయి, నీ పేరుతో కంపెనీ ఉంది, అవునా కాదా? ఈ కంపెనీలను నువ్వు ఎక్కడ సంపాదించావు? రాజకీయాలకు వచ్చి సంపాదించావా? రాజకీయాలకు వచ్చిన తర్వాత నీ కొడుకు కంపెనీలు పెట్టావా? రాజకీయాలకు రాకముందు నీ కొడుకు, నీ భార్య, నువ్వు కంపెనీలు పెట్టావా? కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నువ్వు నీ కొడుకు 9 నాకు లేవు, 9 కంపెనీలు, 9 లిమిటెడ్ కంపెనీలు నీ కొడుకు పెట్టాడా లేదా? మీకు ఎన్ని కంపెనీలు ఉన్నాయి? నాకు అసలు మామూలుగా ఉండదు ఒకటే కంపెనీ, పూజ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడే నాకు ఉండేటువంటి కంపెనీ. కాబట్టి నువ్వు ఈరోజు 9 కంపెనీలు నీ కొడుకు పేరుతో, 3 కంపెనీలు మీ భార్య పేరుతో, ఒక కంపెనీ ఈ పేరుతో పెట్టుకున్నావు. చంద్రమోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? డైరెక్టర్షిప్ ఉంది, నాకు పెట్టుబడి లేదంటాడు. ఓకే, డైరెక్టర్షిప్ నువ్వు ఏమైనా ఎలక్ట్రికల్ ఫీల్డ్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసావా, లేదు మీ మిసెస్ ఏమన్నా పనిచేసిందా, మీకేమైనా అపారమైనటువంటి అనుభవం ఉందా పవర్ ప్రాజెక్ట్స్లో వాటి లేదన్నా, ఎప్పుడు డైరెక్టర్గా పెట్టుకుంటారండి?
పవర్ ప్రాజెక్ట్స్లో విశేషమైనటువంటి అనుభవం గడిస్తే నువ్వు నిన్ను పవర్ ప్రాజెక్ట్లో గౌరవంగా హానరబుల్ డైరెక్టర్గా పెట్టుకుంటారు. లేదనుకుంటే పార్ట్నర్షిప్ ఉంటే డైరెక్టర్ పెట్టుకుంటారు. కాబట్టి నువ్వు డైరెక్టర్గా ఉంటా, నాకు దాంట్లో క్యాపిటల్ లేదు, నేను క్యాపిటల్ ఏమి పెట్టలేదంటే క్యాపిటల్ పెట్టుకుని ఎందుకు నేను డైరెక్టర్గా పెట్టుకున్నావు? నీకు అంత విశేషమైన అనుభవం ఉందా పవర్ ప్రాజెక్ట్స్లో? నువ్వు ఏమి విశేషత కలిగించావు? డిగ్రీ కూడా పూర్తి చేయలేదు చంద్రమోహన్ రెడ్డి గారు, అది వాస్తవం. అటువంటి వ్యక్తి నువ్వు పవర్ ప్రాజెక్ట్స్లోనే నీకు ఎంత విశేషమైనటువంటి ప్రావీణ్యం అనుభవం ఉంటే నిన్ను తీసుకొచ్చి డైరెక్టర్గా పెట్టుకుంటారు. కాబట్టి బినామీ వాళ్ళ పేరుతో డబ్బులు పెట్టించి అది పెత్తనం వేరే వాళ్ళ చేతిలో ఉండకుండా నువ్వు డైరెక్టర్గా ఉన్నావు, ఇది వాస్తవం, ఇది ప్రజలు గమనించాల్సింది. వాళ్ళని మభ్యపెట్టడానికి రకరకాలైనటువంటి మాటలు చెప్పి నువ్వు సచ్చిలేడు పెట్టవుతావు. ఇన్ని కంపెనీలు నీ మీద ఉన్నాయి, వాటి మీద విచారణ జరిపించు. ఈ కంపెనీలన్నీ ఎప్పుడు వచ్చాయి? ఈ కంపెనీ ఆస్తులతో పెట్టించారు కదా, అదే చెప్పొచ్చు కదా, ఆ మాట చెప్పడం లేదు కదా. ఆయన ఏమన్నాడు, పెద్దలు సంపాదించిన ఆస్తులంతా పోగొట్టుకున్నానని చెప్తున్నాడు. రాజకీయాల్లో పోగొట్టుకున్న ప్రజాస్వామ్యం అదే నేను చెప్పేది. ఆయన ఆస్తి గురించి మాకు సంబంధం లే, ఆయన ఆస్తి ఎంతైనా ఉండొచ్చు. ఆయన ఆస్తి ఎంత ఉంటే ఆయన నాకు రాసిడు, నా ఆస్తి ఉంటే నేను ఆయనకు రాసి ఉన్నాను. కాకపోతే ఆయన పదే పదే నేను రాజకీయంగా నాశనం అయిపోయాను, పెద్దలు ఇస్తున్న ఆశలు పోగొట్టున్నానంటే నువ్వు యమకొట్టుడు కొట్టి జనాల దగ్గర ఇంత ఇన్ని కోట్లు సంపాదించే జనాల నోళ్ళు ఫ్యాక్టరీల నోళ్ళు అందరి నోళ్ళు కూడా సంపాదించినటువంటి నువ్వు ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడడం దౌర్భాగ్యం అని చెప్పి దాని మీద మాట్లాడడం తప్ప చంద్రమోహన్ రెడ్డికి డబ్బు ఉంటే నాకే ఒప్పకనో, ఆయన ఏదైనా ధనవంతుడైతే నాకు ఏదైనా పోటీ అవుతాడనో, లేకపోతే ఆయన సంపాదించుకున్నంత మాత్రాన నాకు పోటీ పెరగద్దనో ఆలోచన ఎప్పుడూ లేదు నాకు. అసలు మీకు చంద్రమోహన్ రెడ్డి గారికి వివాదాలు ఎందుకు అంటారు? అసలు రాజకీయ విభేదాలేనా, వ్యక్తిగత విభేదాలు ఏమైనా? వ్యక్తిగత విభేదాలు ఎప్పుడు లేవు. రాజకీయంగా నేను చెప్పేది ఏంటంటే, చంద్రమోహన్ రెడ్డికి చెప్పేది, ఎవడైనా పాపం అన్యాయంగా కేసులో ఇరికించొద్దు, అన్యాయం పాలు చేయొద్దు, నీతివంతంగా రాజకీయాలు చేయి, అంతే తప్ప అధికారులు బెదిరించి లేనిపోయిన అక్రమ కేసులు పెట్టించొద్దు అని రకరకాలుగా. అంటే చంద్రమోహన్ రెడ్డి బ్రతకలాంటిదంటే నిద్ర లేస్తే వాళ్ళ మీద ఏదో ఒకటి అక్రమ కేసులు పెట్టాలి, తనకు చేయనటువంటి వాళ్ళు నిద్ర లేస్తే చంద్రమోహన్ రెడ్డి నిప్పులు కుప్పటి మీద కూర్చొని ఉంటాడు, ఆ కాక కాకతానే ఉంటుంది. దాంతో వెంటనే వాడు చేయలేదు కాబట్టి నేను ఓడిపోయాను, వాడిని ఇబ్బంది పెట్టండి, వీడు చేయలేదు కాబట్టి నేను ఓడిపోయాను, వీడిని ఇబ్బంది పెట్టండి. ప్రజాస్వామ్యంలో మన ఇద్దరం నిలబడ్డాం, ప్రజలు బాలపరీక్ష అనేటువంటిది అదేమన్నా పోటీయా, ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చారనేటువంటి దాని మీద ఎవరి మీద విశ్వాసం ప్రకటిస్తే వాళ్ళు శాసనసభ్యులు అవుతారు, ఎవరి మీద విశ్వాసం లేకపోతే వాళ్ళు శాసనసభ్యులకు ఓడిపోతారు. ప్రజలు ఎక్కువ మంది మద్దతుదారులు నాకు విశ్వాసం ప్రకటించి శాసనసభ్యుడు కావాలని కోరుకున్నాం, అక్కడికి అయిపోయింది ఎన్నికలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నీకు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలుగా కక్ష కట్టి పూనుకోవడం, రకరకాలైనటువంటి వార్తలు నా మీద పేపర్లు రాయించడం, ఈరోజు మీడియాలో అనుకూలమైన మీడియా ప్రతికూల మీడియా అనేటువంటిది ఎవరవునన్నా కాదన్నా కూడా కొన్ని సందర్భాలు మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఆ వ్యాఖ్యలు చేయించడం, దాని మీద రాయడం, దాని మీద రాయించడం, పని ఈరోజు నువ్వు చెప్పినటువంటి ఏదైనా నా మీద నువ్వు ఈరోజు నిరూపించగలిగావా? కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విధంగా పబ్లిక్ కన్జంప్షన్ కోసమో, నువ్వేదన్నా వ్యక్తిగతంగా నా మీద దాడి చేసి నన్ను బలహీనపరచాలనేటువంటి ఆలోచన కోసమో చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు భాగం. వాటికి ఎప్పుడు భయపడేటువంటి పరిస్థితి ఉండదు, ప్రసక్తి ఉండదు, వెన్ను చూపించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డికి నేను చెప్పేది, ధైర్యం ఉందా, రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా పోరాడు. ఆయుధంగా కాకుండా పేపర్లు రాయించడం, ఇంకొకరి చేత విమర్శలు చేయించడం, ఇంకో చేత పోలీస్ కంప్లైంట్ చేయించడం, ఇంకో చేత కేసులు పెట్టించడం, రాజకీయాలు అనేటువంటి ఎప్పుడు అధికారం శాశ్వతం కాదండి. అధికారం ఈరోజు ఉంటుంది, రేపు కోల్పోతాం. అధికారం కోల్పోయిన తర్వాత మరలా తిరిగి కక్ష సాధింపులకు పాల్పడేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. సమాజంలో అది మంచి పద్ధతి కాదు, ఇప్పుడు మంచి సంప్రదాయం కాదు. మీరు ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఇప్పుడు మీరిద్దరు రాజకీయ నాయకులు, మీ ఇద్దరికి రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక అనుకూలమైన పత్రిక ఉంది, వాళ్లకు ఒక అనుకూలమైన పత్రిక ఉంది. అంటే మీకు కావాల్సినట్టు మీ పత్రికలు రాయించుకుంటారు, వాళ్ళకు కావాల్సినట్టు వాళ్ళ పత్రికలు రాయించుకుంటారు. ఇవన్నీ కూడా మీరు మీ పత్రికలు రాయించావు, మీ తోక పత్రికలు అంటారు, వాళ్ళు అలాగే అంటారు, మీ తోక పత్రిక మీ ఇంటి పత్రికను వాళ్ళు అంటారు. అంటే మీ ఇద్దరు రాజకీయ విభేదాల వల్ల మీడియాను ఊరికే భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చింది. మీడియాని భ్రష్టు పట్టించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మాకు సంబంధించి మా శాసనసభ్యులు కూడా మాకు అనుకోనటువంటి పత్రిక మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటంటే మా పత్రికలు మీరు ఒకసారి చూడండి, జిల్లా స్థాయిలో ఎప్పుడు కూడా మాకు సంబంధించి మా శాసనసభ్యులకు సంబంధించి ఏదైనా సరే పబ్లిక్కి సంబంధించి ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేసాడు, ఇది 10 మంది కోసం అనేటువంటిది తప్ప మామూలు కార్యక్రమాలు ఏవి ప్రకటించేటువంటి పరిస్థితులు లేవు. మీరు కావాలంటే ఈరోజు మా పత్రిక సాక్షి జిల్లాల వారీగా తీసి చూడండి. మా వార్తలు ఏమైనా సరే ప్రభుత్వం మీద విమర్శలో లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల గురించి మాట్లాడితే తప్ప మామూలు కార్యక్రమాలు, మామూలు ప్రెస్ మీట్లు, మామూలు గురించి ప్రచురించేటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా జిల్లాలో కూడా మాకు అనుకూలంగా ప్రతికూలంగా రాయాలంటే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కంపెనీకి పత్రికకు సంబంధించి రాజకీయ కోణంలో దీన్ని చూడొద్దు అని. జిల్లాలో ఎక్కడా కూడా రాజకీయ కోణంలో చూసేటువంటి పరిస్థితి లేదు. సాక్షి పత్రికలో చిన్న కథనం రాకపోయినా కూడా అసలు కంట్రిబ్యూటర్లను తీసిచేస్తారు, పైనకి ఫోన్ చేస్తారు, గోలగోల చేస్తారు. అసలు చిన్నపాటి కార్యకర్త కూడా బాస్ లాగా వ్యవహరిస్తుంటారంటారు కదా, మీరు అలా చేయట్లేదు. అవన్నీ కేవలం అపోహలే. సాక్షి యాజమాన్యం ఏ రోజు కూడా మాకు సంబంధించి మేము జరిగినటువంటి రివ్యూల్లో కూడా స్పష్టంగా చెప్పేది సాక్షి అనేటువంటిది ఒక పత్రిక మాత్రమే. కాబట్టి సాక్షి సామాజిక స్పృహ కలిగినటువంటి పత్రికగా చూడండి తప్ప
ఓ పార్టీకి సంబంధించినటువంటి పత్రిక గాను కాదు. ఈరోజు కూడా మీరు సాక్షిలో చూస్తే ఎన్నో కుంభకోణాలు, కొంతమంది అనుకూలం కావచ్చు, కొంతమంది ప్రతికూలం కావచ్చు, తేవలేనటువంటి లేవలేనటువంటి కుంభకోణాలు ఎన్నిటిలో బయటికి తీసినటువంటి సాక్షి. సాక్షికి ఒక క్రెడిబిలిటీ ఉంది పత్రికకి. అందుకని చెప్పి ఈరోజు సాక్షి పత్రికను మేము గౌరవించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సాక్షి పత్రిక ప్రతి దగ్గర కూడా ఎన్నో కుంభకోణాలను ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు బయటపెట్టినంత వల్లనే సాక్షి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మాట్లాడుతున్నారు తప్ప, సాక్షి సామాజిక స్పృహ కలిగినటువంటి పత్రిక అని చూస్తాం. కాబట్టి సాక్షికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వెళ్ళి సాక్షి యాజమాన్యానికి చెప్పినా సరే, మీకు సంబంధించి మీరు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించండి, ఇంపార్టెన్స్ని బట్టి వార్తలు వస్తాయని చెప్తారు తప్ప, వాళ్ళకి సంబంధించి కింద కాంట్రిబ్యూటర్లకు చెప్పడం, మనకు సంబంధించినటువంటి రిపోర్ట్లు వేసుకోవడం, ఇవన్నీ కేవలం భ్రమ మాత్రమే. మొదటిలో సాక్షి రిపోర్టర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి ఈరోజు తెలుసుకున్నారు, ఓహో వీళ్ళ దగ్గరికి తెలుసుకున్నంత తిరిగినంత మాత్రమే మనకేమి పదవులు రిపోర్టర్లు ఇవ్వరు, మనకి ఏదైనా ప్రతిభ ఉంటే తప్ప అని చెప్పి చెప్పి. కాబట్టి ఎవరు ఎవరిని రికమెండ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు, ఎవరిని రికమెండేషన్ ప్రకారం తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు సాక్షి యాజమాన్యం. ఒక్కటి చెప్పండి, ఒక ప్రజాప్రతినిధిగా చెప్పండి, అంటే మీరు అంటారు మీ తోకపత్రికలు రాయించారు, మీ తోకపత్రికలు రాస్తున్నాయి, మీకు బాగా అవుతున్నాయి అంటారు, వాళ్ళు అదేవిధంగా అంటారు. మొత్తం మీద తీసుకుంటే మీడియా వ్యవస్థ అనేది అప్రతిష్ట పాలవుతుంది కదా ఇక్కడ రాజకీయ నాయకులు కరెక్ట్ అంటారా? పత్రికల్లో నేనేమంటానంటే, ఎవరైనా సరే ఏ పత్రిక అయినా సరే ఒక వ్యక్తి మీద వాస్తవం రాసేటప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి వాస్తవాలన్నింటినీ క్రోడీకరించి రాయాలి తప్ప వ్యూస్ రాయడం కరెక్ట్ అనేటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఉదాహరణకి నా మీద కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఏంటి, నా మీద ప్రత్యర్థులు ఉంటారు, నాకు ప్రత్యర్థులు లేకుండా అందరూ నియోజకవర్గంలో అందరూ నాకు సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఉండరు. ఎవరన్నా వెళ్ళి పలాని వ్యక్తి మీద గోవర్ధన్ రెడ్డి గారు అండ చూసుకుని నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుందంటే, గోవర్ధన్ రెడ్డి గారు హత్యాయత్నం కేసులో గోవర్ధన్ రెడ్డి ప్రమేయం, నాకేమి సంబంధం, ఎవడో భూములు ఆక్రమించుకున్నాడు మా బంధువులు సంబంధించి వచ్చినాయని చెప్పి అన్నారు. వాటి మీద కావాలంటే కోర్టులో కేసులు నేను చెప్తే, లేదు గోవర్ధన్ రెడ్డి గారి ఖాతాలో ఇంత, గోవర్ధన్ రెడ్డి గారి అండతో భూ కబ్జా, ఏంటి ఇవన్నీ? కాకపోతే అసలు నా రోల్ ఏంటి? సో ప్రధానంటూ ఒక రాజకీయ నాయకుడిగా ఏదన్నా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఈరోజు మేము అధికారంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉండేటువంటి వ్యక్తులు ఏదన్నా పొరపాట్లు చేస్తే గమ్ము ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఈ రోజులు అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి లేనిపోని కేసులన్నీ పెట్టి ఇప్పటికి ఎప్పుడు లేనటువంటి సంస్కృతి, ఎమ్మెల్యేలని ఎంపీలని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ విధంగా నేను సఫలీకృతం అవుతానని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు చూసాం, అంతకుముందు జిల్లా పరిషత్ ఎన్నికలు చూసాం, ఈరోజు కడప మున్సిపల్ పొద్దుటూరు మున్సిపల్ ఎన్నికలు చూసాం. ఎన్నికల్లో ఏ రోజైనా సరే యథేచ్ఛగా గోండాలాగా రౌడీలాగా వచ్చి దాడి చేసి దాన్ని మామూలుగా వాయిదా ఎంచుకున్నటువంటి పరిస్థితులు లేవు. అవన్నీ ఈరోజు మనం గమనిస్తున్నాం. అటువంటి నియంతలాగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఏదైనా పొరపాటు చేస్తే ఎంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మమ్మల్ని ఏమి చేయలేక పత్రికల ద్వారా ఏదో ఒక డౌట్ క్రియేట్ చేయడం, జనాలలో ఒక లేనిపోనేటువంటి సృష్టించడం, అనుమానాలు సృష్టించడం, అభూత కల్పనలు చేయడం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ మీడియా అయినా సరే మీడియా స్పష్టత ఉండాలా, చేసినటువంటి దానికి కట్టుబడాలా, దానికి సంబంధించి ఇది వాస్తవమా కాదా అనేటువంటి విషయాలు సేకరించి పూర్తి సమాచారంతో ప్రచురించాలి తప్ప, ఆ విధంగా కాకుండా ఎవరో చెప్పారనో అరాకోరా సమాధానంతో ఈరోజు ఆ గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేద్దాం, రేపు ఇంకొక ఆయన టార్గెట్ చేద్దాం, ఈ విధంగా టార్గెట్ చేసి ఎవరైతే మనల్ని గట్టిగా విమర్శిస్తారో వాళ్ళని టార్గెట్ చేయాలనేటువంటిది అది పద్ధతి కాదు. పద్ధతి ఏంటంటే వాస్తవాలని ఎక్కడైతే ఎవరు తప్పు చేసినా తప్పుని తప్పుగా చెప్పగలిగేటువంటి పరిస్థితికి రావాలి. ఆ రోజు ప్రతి ఒక్కరం ఆహ్వానిస్తాం పత్రిక. మీడియాలో వచ్చే కథనాలన్నీ కూడా రా నాయకులు ఖాతరు చేస్తున్నారు అనుకుంటున్నారా? మీడియాలో వచ్చే ఖాతరు చేస్తారని నేను అనుకోను. కాకపోతే 1% 2% ప్రజలు ఇది వాస్తవమేమో అనేటువంటి అనుమానం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు లేకపోవచ్చుగా. నాయకులు సచ్చీలత ఉన్నప్పుడు ఆ 1-2% కూడా ఎందుకు అనుమానపడాలి? అసలు ఎందుకు రాయాలి అంటాను నేను దానికన్నా ముందు. నాయకుల్లో సచ్చీలత ఉంటే అనుమానపడేదే సెకండరీ. అసలు ఎందుకు అలాంటి విషయాలు మీడియా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 పిల్లర్లలో 4th estateగా ఉండేటువంటి మీడియా ఎందుకు ఆ విధంగా వ్యవహరించాలనేటువంటిది నా ప్రధానమైనటువంటి. ప్రజలు నమ్ముతారా తిరస్కరిస్తారా నమ్మరా, ఈరోజు కొన్ని పత్రికలు చూస్తే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది వాళ్ళకి అనుకూల పత్రిక వీళ్ళకి అనుకూల పత్రిక అనేటువంటిది ప్రారంభమైంది. నేను అనేది అసలు ఎందుకు అటువంటి దానికి మనం అవకాశం కల్పించాలి ప్రజల్లో? ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి మీడియా ఎందుకు ఆ విధంగా వ్యవహరించాలి? ఎందుకు మనం 1-2% అనుమానాలు కల్పించాలి, దాని మీద చర్చించుకునేటువంటి అవకాశం కల్పించాలి? రేపు అవన్నీ వాస్తవాలని తెలిసిన తర్వాత ఈరోజు ఛానల్స్ వచ్చాయి, పత్రికలు వచ్చాయి, ఈరోజు జరిగినటువంటి విషయాన్ని రేపు గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితిలో మనిషి లేడు, దైనందిన జీవితంలో మార్పులు వచ్చాయి, ఖాళీగా ఎవరు లేరు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి మీద బురద తల్లే ముందు ఆ బురద తల్లుతున్నావా లేదా వాస్తవం చెప్తున్నావా అనేటువంటి విషయం ఎందుకు మీరు ఆలోచన చేయడం లేదు, ఏమీ లేకుండా ఎందుకు ప్రచురించాల్సింది ఉంటుంది అనేది నేను చెప్పేది. ఎంతమంది వింటారు ఎంతమంది వినరు అనేటువంటిది సెకండరీ. ఒక చర్చకి ఎందుకు మీరు తెరతీస్తున్నారు? అసంబద్ధమైనటువంటి చర్చకి ఎందుకు తెరతీయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది? అది సరైనటువంటి పద్ధతి కాదు కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో.
ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద పత్రికల్లో వస్తే అవన్నీ వాస్తవాలు, మిమ్మల్ని టార్గెట్ చేసి రాస్తే అవన్నీ అవాస్తవాలు అని మీరే ఆరోపిస్తారు? నేను ఎప్పుడు ఆ వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పట్లేదు. నేను చెప్పేది నాకు తెలిసినంత వరకు. ఇటీవల విషయాలు నేను చెప్పేది ఏంటంటే, ఈ వచ్చినటువంటి విషయాల్లో ఎవరి మీద వాస్తవాలు ఎవరి మీద అవాస్తవాలు అనేటువంటివి కాకుండా, ఇప్పుడు నేను చెప్పినటువంటి వాస్తవాలు ప్రచురించవచ్చు, లేదా మరొక వ్యక్తి చెప్పినటువంటి వాస్తవాలు ప్రచురించవచ్చు. ఇవి రెండూ కాకుండా ఎవరో సంబంధం లేనటువంటి వ్యక్తులు మా మీద ఏదో చెప్పినంత మాత్రం వాటిని ప్రచురించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరి మీదైనా సరే, ఎవరి పాత్ర అయినా సరే, అవి కొత్త కొత్త పోకడలకు దారితీస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మీడియా కానీ, ప్రజలు కానీ, ఆ నాయకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం. మీ అనుభవంతో చెప్పండి, మీడియాకి ఎటువంటి సందేశం ఇస్తారు మీరు ఈ పరిస్థితుల్లో? తప్పనిసరిగా సామాజిక స్పృహ కలిగి వాస్తవాలు అన్నింటినీ, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, వాస్తవాలు అన్నింటినీ తెలుసుకొని అవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత యథార్థంగా ఉండేటువంటి విషయాలను ప్రచురిస్తే వాటి క్రెడిబిలిటీ ఉంటుంది. తప్ప ఏమీ లేకుండా ఎక్కడో జరిగినటువంటి విషయాలు, లేకపోతే ఎవరో ఫిర్యాదు చేస్తారు, ఆ ఫిర్యాదు చేసినటువంటి మాత్రం దాన్ని ప్రముఖంగా ప్రచురించడం. ఓ ఫిర్యాదుకి ఏముందండి ఆధారం? ఓ ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఫిర్యాదు మీద మామూలుగా ఈరోజు పోలీసులే ఏకపక్షంగా వ్యవహరించేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో చూస్తున్నాం. కాబట్టి వాస్తవానికి ఒకవేళ ఒక ఫిర్యాదు ఇస్తే, ప్రభుత్వం ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తే, మీడియా వాస్తవాలను కనుక్కొని ప్రచురించి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి పరిస్థితి. ఇది వాస్తవము కాబట్టి ప్రభుత్వం వ్యవహరించే తీరు సరికాదు అని చెప్పి ఆ రోజు ఆ పేపర్కి క్రెడిబిలిటీ పెరుగుతుంది, ప్రజలు దాన్ని ఆదరిస్తారు. ఆ విధంగా కాకుండా ఈరోజు పత్రికలన్నీ కూడా ఏదో ఒక విధంగా కొమ్ము కాయడం అనేటువంటిది, అది అటువంటి సాంప్రదాయాల్లో మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నామా అనేటువంటిది కూడా నాకు అప్పుడప్పుడు బాధ కలిగించేటువంటి పరిస్థితి. ఆర్టిఫుల్గా చెప్పండి, మీకు అనుకూల పత్రికలు అంటే మీ ప్రజలు ఏదైనా మీ మీద ఫిర్యాదు చేసినప్పుడు కానీ రాయాల్సిన అవసరం వచ్చి నెల్లూరు జిల్లాలో మీ పైన మీ అనుకూల పత్రికలో మీ పైన వ్యతిరేకంగా కథనం వస్తే మీరు దాన్ని ఉపేక్షిస్తారా? వాటి మీద ఏం చేయాలి? ఏ ఒక్క రిపోర్టర్నైనా సరే ఈరోజుకి నా మీద వ్యతిరేక కథనాలు రాసినప్పుడు లీగల్గా ఒక పత్రిక మీద నేను మామూలుగా మీరు చర్యలు తీసుకోండి, దీని మీద విచారించి, మీరు ఇచ్చినటువంటి కథనాలు విచారించి దాని మీద రిజాయిండర్ ఇవ్వండి అని చెప్పి నోటీస్ ఇచ్చాను. తప్ప ఎక్కడా కూడా ఒక్క రిపోర్టర్ని కానీ, ఒక్క వ్యక్తిని కానీ, ఒక కాంట్రిబ్యూటర్ని కానీ, ఎవరినైనా సరే పౌరుషంగా మాట్లాడినట్టుగానే చెప్పమనండి, ఎవరితో చెప్పను. ఎవరైనా నా మీద వ్యతిరేకమైనటువంటి వార్త రాస్తే పట్టించుకోను, లేదా మరీ పట్టించుకోవాల్సినటువంటి విషయం వస్తే బాబు వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి చెప్తాను. తప్ప ఏ రోజు పరుషంగా మాట్లాడి ఈ రోజు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పేపర్స్, ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఆన్ పేపర్స్, మీడియా మీద ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్. ఎందుకంటే మీడియాని గౌరవించాలి, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాను. తప్ప మీడియా మీద దాడి చేయాలి, మీడియా చెప్పింది కాబట్టి మీడియా మీద అనేటువంటిది ఎప్పుడు మాట్లాడడం, ఎక్కడ బహిరంగ సభల్లో కూడా ఏ పత్రికల గురించి కూడా పేరెత్తి మాట్లాడినటువంటి సంఘటనలు ఉండవు. బహుశా భవిష్యత్తులో కూడా ఆ సంఘటనల్ని రాకూడదనే కోరుకుంటున్నాను నేను. అంటే చంద్రమోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు విషయంలో మీకే వ్యతిరేకంగా వచ్చింది, అంటే అరెస్టు చేయబోతారని తెలియడంతో మీరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారంటారు కదా, ఎంతవరకు వచ్చింది అది? అంటే మామూలుగా ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో మా ఎంపీ, ఒక ఎంపీ, తిరుపతి ఎంపీ, తిరుపతిలో జరిగినటువంటి సంఘటనకు ఆ రోజు మేము అందరం ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించి వచ్చాం. ఆ రోజు పాపం మిథున్ రెడ్డి గారు టికెట్లకు సంబంధించి ఎవరో వచ్చి ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు మాకు డ్యూటీ మేనేజర్ టికెట్ ఇవ్వలేదని నేను అడిగితే ఆయన వెళ్ళి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇందుకే కదయ్యా ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడిపోతున్నాయి, పాపం అంతమంది వచ్చారు లేట్ అయింది అంటే, బయట ఆ రోజు విఐపీలు తాకడం వల్ల వాళ్ళు రావడం కాస్త ఆలస్యం అయింది కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇవ్వండి కాస్త గట్టిగా మాట టికెట్లు ఇప్పించాడు. వివాదం ముగిసిపోయింది. ముగిసిపోయినటువంటి వివాదాన్ని మరలా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఆయన ఇంటికి మనుషులను పంపించి లేనిపోయినటువంటి గాయాలు ఈరోజు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, మనిషికి ఒక గాయాన్ని సృష్టించి చిన్నది దాన్ని గ్రేవ్ ఇంజరీ కింద మార్చి సెక్షన్స్ అన్నీ పెట్టి ఈరోజు అరెస్ట్ చేయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యర్థితో ఢీకునేటప్పుడు, ఒక ప్రత్యర్థి విషయంలో మాట్లాడేటప్పుడు సాధారణంగా కేసులు వస్తాయి, ప్రజా వ్యవస్థలో ఆ కేసులను భయం చేయం, భయపడడం, వాటికి సంబంధించి బెయిల్కి పోవం, ఏదన్నా ఉంటే జైలుకి పోవడానికైనా సిద్ధంగా ఉంటాం. ఒక ప్రత్యర్థితో ఢీకునేటప్పుడు, ఆ ప్రత్యర్థి నా మీద కేసు బనాయించినప్పుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదు అనేటువంటి ఆలోచనతో నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను. తప్ప కేసులకో అరెస్టులకో జైలుకో భయపడి మాత్రం కాదు, వాటిని ఎప్పుడు భయపడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక ప్రత్యర్థితో ఢీకున్నప్పుడు ఆ ప్రత్యర్థితో పూర్తి స్థాయిలో మన బలాన్నంతా కూడా ఎంత బలం ఉందో అంతా కూడగొట్టుకుని పోరాడాలి. తప్ప ఒక్క అడుగు కూడా, ఒక్క కొంచెం కూడా, ఒక్క ఇంచు కూడా, ఒక్క అణువు కూడా వెనక్కి వేయకూడదు అనేటువంటి ఆలోచనతో వెళ్ళాను తప్ప మరొక ఉద్దేశం కాదు. కాబట్టి సుప్రీంకోర్టులో నాకు న్యాయం లభించింది కాబట్టి అన్ని విషయాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో వెలుగు చూస్తాయి కాబట్టి ప్రజలకు కూడా దీని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చిట్ట చివరిగా మీరు ఖచ్చితంగా చంద్రమోహన్ రెడ్డి గారి మీద గెలుస్తాము అన్న ధీమ ఖచ్చితంగా ఉందా? తప్పనిసరిగా, దానిలో ఏం సందేహమే లేదు, నాకు గెలిచి తీరుతామనే నమ్మకం ఉంది.
ప్రస్తుతం మీరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అభివృద్ధి చేయాలన్న నిధులు లేదు, ఏసీడీపీ నిధులు కూడా మీకు లేవు, మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ అయిన చంద్రమోహన్ రెడ్డి గారికే వస్తున్నాయి. ప్రస్తుతం చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉంటూ ఎమ్మెల్సీ కోటాలో ఆయన మంత్రి పదవి కూడా, అది కూడా మంచి శాఖ అగ్రికల్చర్ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా ఉన్న చంద్రమోహన్ రెడ్డితో మీరు ఎలా ఢీకొంటారు? మంత్రి అయినా, ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా నాకున్న గుండె బలం ముందు వీళ్ళకి సంబంధించినటువంటి అధికార బలం ఏదీ పనిచేయదు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డిని నా గుండె బలంతో ఎదుర్కొంటాను. నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా కూడా చంద్రమోహన్ రెడ్డిలు 100 మంది వచ్చినా వాళ్ళ అవినీతిని సాగనివ్వను, అక్రమాలు జరగనివ్వను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకే ఒక్కడిగా ప్రజలను గెలిపించినటువంటి వ్యక్తిగా మేమిద్దరం పోటీపడి ప్రజల్లోకి వెళ్ళాం. వాడిని తిరస్కరించారు, నన్ను గెలిపించారు. కాబట్టి ఆ ప్రజల్లో విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా ఈరోజు నిధులు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రజలకు ఏదైనా అవసరం వస్తే మన ఇంట్లో మన కుటుంబ సభ్యుడు, మన బిడ్డ, మన తోబుట్టు, మనకు సంబంధించినటువంటి వ్యక్తిలో శాసనసభ్యుడిగా ఉన్నాడనేటువంటి నమ్మకం విశ్వాసం కలిగిస్తే సరిపోతుంది. తప్ప ఈరోజు కుటుంబంలో చాలా సమస్యలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళను వాళ్ళు మనకి ఇబ్బంది లేదు, మనల్ని ఊరడించడానికే లేకపోతే మనకు ఊరట కలిగించడానికో వ్యక్తి ఉన్నాడనేటువంటి నమ్మకం విశ్వాసం కావాలి. కాబట్టి ఈరోజు నాకున్నటువంటి బలమంతా ప్రతి ఒక్కరు నన్ను కుటుంబంలో సభ్యుడిగా ఆదరిస్తారు తప్ప శాసనసభ్యుడిగాను, శాసనసభ్యుడు అంటే వెళ్ళాలి, ఆయన ఎక్కడుంటాడో తెలియదు అనేటువంటి ఆలోచన కాకుండా నేరుగా వస్తారు, నేరుగా కూర్చుంటారు, ఏ చిన్న విషయమైనా నాతో మాట్లాడతారు, ఏ చిన్న విషయానికైనా నేను స్పందిస్తాను. కాబట్టి నేను అనుకుంటున్నా ప్రజల్లో నాకున్నటువంటి విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి ప్రజలకు నా మీద తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా నేను వెళ్ళి నాకు అవకాశం ఇవ్వండి అంటే కాదు అని చెప్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయనతో ఎక్కువ పండి అయితే డెవలప్మెంట్ చేయడానికి కూడా ఆయనకే ఎక్కువ ఆస్కారం ఉంది. మీతో పోల్చుకుంటే గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చేటప్పుడు కానీ ఇతర అన్ని అంశాల్లో కూడా ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇటు నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఇక మంత్రిగా ఉన్నారు, అన్నీ ఆయనకి అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తారు? డెవలప్మెంట్ మనిషికి ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నాగరాజు గారు. మనిషికి ఏ స్థాయిలో ఉన్నా సంతోషం అవసరం తప్ప మనిషి స్థాయి లేకున్నా బ్రహ్మాండమైన బంగళాలు, బ్రహ్మాండమైనటువంటి భోజనం, బ్రహ్మాండమైనటువంటి బట్టలు, విలాసవంతమైనటువంటి జీవితం గడిపినంత మాత్రమే సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచన ఉండదు. అటువంటి వాళ్ళు కూడా బాధ ఉండొచ్చు. ప్రజలు కోరుకునేది సుఖ సంతోషాలతో ఉండాలని తప్ప మాకేదో పెద్ద ఈ నిధులన్నీ ఖర్చు పెట్టి ఏదో మంత్రి తీసుకొచ్చి మా నెత్తిన పెట్టి ఏదో చేస్తాడనేటువంటి ఆలోచన లేదు. సామాన్యమైనటువంటి ఈరోజు గ్రామాలకు సంబంధించి న్యాయంగా ఇవ్వాల్సిన పెన్షన్లు, ఇళ్ళు కట్టించివ్వడం, వాళ్ళకి సంబంధించి విద్యాబుద్ధులకు సరైనటువంటి విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేయడం, వీటి మీద దృష్టి పెట్టాలి తప్ప ఏసీడీపీ నిధులు వచ్చాయో, ఎస్డిఎఫ్ నిధులు వచ్చాయో, మంత్రిగా ఏదో పరపతుందో, మంత్రిగా పనులు జరుగుతాయో, ఇవి కాదు ప్రజలు కోరుకునేది. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్య కూర్చొని ప్రజలకు అవసరమైనటువంటి సామాన్యమైనటువంటి అవసరమైనటువంటి వస్తు సౌకర్యాలు కల్పించడానికి, వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి ఏదైతే ప్రభుత్వం ద్వారా రావాలో వాటిని జాగ్రత్తగా వాళ్ళకి అందజేసేదానికి, వాటి కోసం కృషి చేసిన వాళ్ళని ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారు తప్ప ఈరోజు మనం ఏదో మంత్రులు అయిపోయాము, మన దగ్గరికి ప్రజలందరూ వస్తారు అనుకుంటే తాత్కాలికంగా నాయకులు వస్తారు పనుల కోసం, ప్రజలు రారు. ప్రజల్లో సాధారణంగా 10% కూడా నాయకుల దగ్గరికి రారు. నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్ళగలగాలి. నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఒక్కొక్కసారి మన గురించి నిలదీస్తారు, ప్రజల గురించి మనం మాట్లాడతారు, ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు. ఆ టైంలో ప్రజలు ఎందుకు నన్ను ప్రశ్నించేదనేటువంటి ఆలోచన కాదు. ప్రజలు ప్రశ్నించేటువంటి వెనక మనం సరిగ్గా చేయలేకపోతున్నామా లేదా, చేయలేకపోతున్నాము అంటే మనం దాన్ని చేయగలగాలి, చేయగలిగి చేయలేకపోయామంటే వాళ్ళకి నచ్చజెప్పి దాన్ని మేము చేయలేకపోతున్నాము, చెయ్యలేము అనేటువంటిది, చేయగలిగి చేయలేకపోతే వెంటనే దాన్ని కృషి చేసి చేయగలరు. ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తామో మనకు సమస్యలు తెలుస్తాయి. కాబట్టి ప్రజలు మనల్ని విశ్వసించడానికి కారణం మన శాసనసభ్యుడు మన దగ్గరికి వచ్చాడు, ఇది జరుగుతుందని చెప్పాడు చేశాడు, ఇది జరగదని చెప్పాడు చేయలేకపోయాడు, ఆయనకి నిధులు లేవు, అభివృద్ధి చేయలేడు, కాబట్టి కొద్ది రోజులు ఓపిక పడదాం అనేటువంటి భావంతో ఉంటారు. తప్ప ప్రజలెవరు కూడా 10% మించి నాయకుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం 10% మంది నాయకుడి దగ్గరికి పోతే ఆ నాయకుడి దగ్గరికి బాగా ప్రజలు వెళ్ళినట్టు లెక్క. అంగా అర్థబలం ఉందంటే మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉంది, 2019 ఎన్నికల వరకు వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మీరు బరిలోకి వెళ్తారు, మళ్ళా ఆయన ఒక మంత్రిగా రంగంలోకి వస్తారంటే చంద్రమోహన్ రెడ్డి ఆర్థిక అంగబలం ముందు మీరు తట్టుకుంటారా? మనం ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు గతంలో ఓడిపోయినటువంటి సందర్భాలు లేవా? ఇదే చంద్రమోహన్ రెడ్డి 2 సార్లు మంత్రిగా పనిచేసిన తర్వాత 3 సార్లు ఓటమి పాలయ్యాడు. కాబట్టి మంత్రి పదవి వస్తేనో లేదా ముఖ్యమంత్రులు అయితేనో ప్రధానమంత్రులు అయితేనో ఈ దేశ చరిత్రలో ఏంటంటే ఏ రోజైనా సరే ఎవడైనా సరే ఈరోజు ఎన్ని చేసినా చివరికి పోయి ప్రజల దగ్గర పోయి యాచించక తప్పదు. కాబట్టి ఆ యాచించేటువంటి వాడిని ప్రజలు కూడా గమనించి ఎవరికి ఎటువంటి ధర్మం చేయాలనేటువంటి ఆలోచన ప్రకారం ధర్మం చేస్తారు తప్ప అపాత్ర ధర్మం చేస్తారని నేను అనుకోను. కాబట్టి ఈ పరిస్థితుల్లో మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉండి ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు శాశ్వతంగా వాళ్ళే ఉండాలి కదా. వాళ్ళందరూ అధికారం కోల్పోయి కనీసం ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఓడిపోతారని ఎవరు భావించలే, ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఎంపీగా ఓడిపోతారని ఎవరు భావించలే. కాబట్టి అటువంటి సంఘటనలన్నీ మనం చూసినటువంటి చరిత్ర ఉంది ఆంధ్ర రాష్ట్రానికి, కాబట్టి భారతదేశానికి.
కాబట్టి మనము ఏదో అంగబలం అర్ధబలం ఉన్నాయనగానే వస్తాడనుకునేటువంటిది భ్రమ, అవి ఏమీ ఉండవు. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును ఇవ్వడానికి ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఇచ్చేటువంటి తీర్పు బహుశా గతంలో ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగి ఉండదు. అటువంటి ప్రభంజనం భవిష్యత్తులో రాబోతుంది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఆ విధానాల్లో బహుశా నాకు తెలిసి నేను గతంలో చెప్పా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఓటమి పాలైనా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. 2014లో మీరు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారు? ఇప్పటివరకు చాలా హామీలు నెరవేర్చాను. అంటే ఈరోజు నేను నెరవేర్చినటువంటి హామీలు అన్నింటిని కూడా ప్రభుత్వం నేను నెరవేర్చానని చెప్పుకుంటుంది. ఇలా మీరేలా నెరవేర్చారు? నిధులు లేకుండా, నిధులు లేకున్నా సరే ప్రభుత్వం మీద, అదే నేను చెప్పేది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, మీరే అడిగారు నెరవేర్చారా అని. మీరే అంటున్నారు నిధులు లేవని. నిధులు అవసరం లేదని నేను మొదటి నుంచి చెప్పేది. నిధులు లేకపోయినా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఇదిగో ఈ విధంగా ఉన్నాయి పోరాటం చేస్తామంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు ఉదాహరణకి చాలా పనులు ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం నేను తిరిగా, చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేశారు, చంద్రమోహన్ రెడ్డి నేను జయించానని చెప్పి, ఏదేమైనా సరే లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ప్రజలకు తీసుకొస్తానని చెప్పి దానికోసం తిరిగా దాని జీవో వచ్చిందాక వెంటపడ్డా. అదేవిధంగా కొన్ని డబుల్ రోడ్ నిర్మాణం పనులు నేను చేయిస్తానని చెప్పి చెప్తే ఆ నిర్మాణ పనులకు టెండర్లు వేస్తే ఇదే వ్యక్తి చందాల మోహన్ రెడ్డి దాన్ని ఆ రోజు వచ్చి వాటిని ఆపించాడు. ఏది తనకు సంబంధించినటువంటి తన ఆయనకు రాలేదని చెప్పి టెండర్ ఆపించాడు. ఆ రోజు పోరాటం చేశాం, సీ దగ్గర చెప్పాం, అసెంబ్లీలో క్వశ్చన్ వేసాం, వెంటనే విధులైన పరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేశారు. ఇవన్నీ మా ద్వారా జరిగినటువంటి పనులుగా మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరమా లేదా? కాబట్టి ఈ పనులన్నింటినీ కూడా చెప్పినటువంటి వాటిలో సింహభాగం నెరవేర్చగలిగాం. ఈరోజు అధికారంలో లేకపోయినా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ఒత్తిడి పెంచి, కాబట్టి తప్పనిసరిగా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నాయి. ఇప్పుడు నాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి. 5 మండలాలకు సంబంధించి మండల పరిషత్ అధ్యక్షులు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, 5 మంది జడ్పీటీసీలు మా పార్టీ నుంచి నెగ్గినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ నిధులతో వాళ్ళ అండదండతో గ్రామాలకు సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 14th ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులతో వీలైనంత వరకు అభివృద్ధి చేయడానికి, గ్రామాలకు సంబంధించి గ్రామాల్లో ఉన్నటువంటి కనీస అవసరాలు తీర్చడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారు, మరోవైపు నారాయణ కూడా మీ జిల్లా నుంచి అంటే ఎమ్మెల్సీగా ఉంటూ పురపాలక శాఖ మంత్రిగా కూడా ఉంటున్నారు నారాయణ గారు. అంటే నారాయణ గారు అంటే కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత, ఆర్థికంగా స్థితి మంత్రుడు, మరోవైపు ఈ మంత్రి, ఇద్దరు మంత్రులు అంతా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరితో పోల్చుకుంటే ఆ స్థాయిలో అంటే అంత సీనియారిటీ కానీ ఆ స్థాయిలో పోరుబాటు సాగించే నాయకులు మీ వద్ద లేదు? ఎలా ముఖ్యమంత్రితో సహా 26 మంది మంత్రులు వచ్చినా సరే నేను ఓ నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిని, సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేయాలి అని. సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తాడా, చంద్రబాబు వచ్చి పోటీ చేస్తాడా, చిరంజీవి వచ్చి పోటీ చేస్తాడా, రాహుల్ గాంధీ వచ్చి పోటీ చేస్తాడా, సోనియా గాంధీ వచ్చి పోటీ చేస్తారా, ఇవి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు. నేను నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలా లేదనేటువంటి నిర్ణయం తీసుకోవాలి తప్ప ప్రత్యర్థిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు, అవకాశం అవసరం లేదు. కాబట్టి ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు ఆలోచనలో ఎవరుంటే ఎవరే నేను చెప్పినటువంటి వాళ్ళు ఎవరు పోటీ చేసినా, బాలకృష్ణ వచ్చి పోటీ చేసినా, చిరంజీవి వచ్చి పోటీ చేసినా, పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేసినా, చంద్రబాబు వచ్చి పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా నేను పోటీకి సిద్ధమే కదా, నేను వెనకడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ఈ 26 మంది మా ముఖ్యమంత్రితో సహా 26 మంది కలిసి మంత్రులందరూ కలిసి వచ్చి కూర్చున్నా నాకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు. ప్రజల దగ్గరికి వెళ్తా, ప్రజలు ఆదరిస్తే మరొకసారి సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేనికైనా సంసిద్ధంగా ఉండాలి తప్ప జీవితకాలం శాసనసభ్యుడిగా ఉండాలనేటువంటి ఆలోచన ఆశ లేనటువంటి వ్యక్తి. జిల్లాలో ప్రజలు ఎన్ని రోజులు ఆదరిస్తే అన్ని రోజులు శాసనసభ్యుడిగా ఉంటారు. జిల్లాలో మెజార్టీ స్థానాలు రావాలన్నా కూడా ఒక ఆర్థికంగా కూడా బాగుండాలి. జిల్లాలో వీళ్ళందరూ కలిసి ఎన్నికలప్పుడు ఎవ్వరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు తప్ప, సీనియర్ నాయకులు రాజమోహన్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళు మిగతా వాళ్ళందరూ మొదటి తరం ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులే. కాబట్టి ఇవన్నీ రాగలిగిందంటే ప్రజల్లో ఒక స్పష్టత ఉంది కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ జిల్లాలో నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి, ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసం లేదు కాబట్టి వచ్చాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఆదరణ కోల్పోయింది. ఇది ప్రతి ఒక్కరు చెప్పేటువంటి విషయం, ఇది మనందరూ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఆత్మస్థుతి పరణంతో బతికేదానికన్నా వాస్తవాలు తెలుసుకుని ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా 2 సంవత్సరాలు వెళ్ళాలి. 2 సంవత్సరాలు ఇంకా దిగజారేటువంటి పరిస్థితి ఉంది పరిపాలన. కాబట్టి మా పార్టీ బలోపేతం అవుతుంది, తెలుగుదేశం పార్టీ దిగజారిపోతుంది, బలహీనపడుతుంది అనే దానికి ఈ రోజుకైతే క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా పరిస్థితి కనపడుతుంది. రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో మరింత దిగజారిపోతుంది అనేటువంటిది మా అంచనా. నారాయణ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీ జిల్లాకు వాసే కదా, ఆయన మంత్రిగా ఆయన పరిపాలన తీరు ఎలా ఉందంటారు? నారాయణ గారు వివాదరహితుడు, ఈయన వివాదాస్పదుడు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి తేడా అది. కాబట్టి ఏదైనా
అభివృద్ధి అనేటువంటిది ఒక మంత్రో ఈ మంత్రో ఆ మంత్రో చేసేటువంటి పరిస్థితులు. ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తుందో మినిస్టర్స్ విల్ యాక్ట్ ఇన్ ద గైడ్ లైన్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఫ్రేమ్ బై ద క్యాబినెట్. సో క్యాబినెట్లో వీళ్ళు వెళ్ళి మాట్లాడు, ఈరోజు ఉంది మంత్రి వచ్చాడు, మూడు ఆత్మహత్యలు జరిగి, మూడు రైతు ఆత్మహత్యలు జరిగాయి, దానికి ఈయన బాధ్యత దానికి ఎవరు మాట్లాడగలం? కాకపోతే రైతు ఆత్మహత్యలు కాకుండా ఉండడానికి ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే మంత్రి వాటిలు చేయగలడు తప్ప మంత్రి ప్రభుత్వంలో ఒక భాగమే తప్ప ప్రభుత్వం అంతా మంత్రి కాదు కదా ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకరిని బ్లేమ్ చేయడం ఒకరిని చేయడం కాదు కదా, ప్రభుత్వ విధానాలే సరిగ్గా లేవు, ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయాలే బాగలేవు, క్యాబినెట్ తీసుకున్నటువంటి కానీ క్యాబినెట్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కానీ ప్రజలకు మేలు కలిగేటువంటి విధంగా లేవు ఈరోజు. అసెంబ్లీలో అసలు ఆ రోజు నారాయణ విద్యా సంస్థల్లో 10వ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రము అవు లీక్ అయింది, వాట్సాప్లో తీసి లీక్ చేశారనేది గందరగోళం చేశారు మీరంతా కూడా అసెంబ్లీ. అంటే ఆ రోజు ముఖ్యమైన బిల్లులు పాస్ చేస్తుండే సమయంలో మీరంతా కూడా పోడియాన్ని ముట్టరించారు అసెంబ్లీలో. మొత్తం అక్కడ బిల్లులు, అక్కడ కీలకమైన బిల్లులు, భూసేకరణ బిల్లులు అన్నీ కూడా పాస్ అయిపోతుంటే మీరు దాటిని ప్రశ్నించుకోకుండా కేవలం దాదాపు 3-3.5 గంటల సేపు పోడియాన్ని ముట్టడించు ఆ ప్రశ్నాపత్రం మీదే మీరు పొరపాటు సాగించారు కదా. అంటే ప్రభుత్వం బిల్లులు తీసుకొస్తుంది, ప్రజా సమస్యలు వెనక్కి నెడుతుంది, పోనీ బిల్లుల మీద కూలంకుషంగా చర్చించేటువంటి అవకాశం కల్పిస్తామందంటే అక్కడ బుల్డోజ్ చేస్తుంది, మా గొంతు నొక్కేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక అంశము ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక సున్నితమైనటువంటి అంశం, ఎవరైతే కష్టపడి చదువుకుంటున్నారో విద్యార్థులు వాళ్ళు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఒప్పుకుంటుంది పేపర్ లీకేజ్ కాదు మాల్ ప్రాక్టీస్ అని చెప్పండి. మాల్ ప్రాక్టీస్ జరిగింది అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు ఆ మంత్రి మీద కనీస చర్యలు తీసుకోకుండా ఆ మంత్రిని వెనకేసుకొచ్చుకునేటువంటి విధంగా ప్రభుత్వం ప్రవర్తించడం అనేటువంటిది సరైనటువంటి తీరు కాదు. దాని మీద మేము ప్రశ్నించాం, దాని మీద మేము అనిందల్లా మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, దీని మీద సభలో చర్చ జరపండి, అంతే తప్ప బిల్లులు పాస్ చేయించేసుకొని మేము సెనడే అనేసి వెళ్ళిపోతాం అనేటువంటి విధానం కాకుండా దీని మీద ఆధారాలతో సహా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము పెట్టాం. కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విషయంలో అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాతనే తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు, బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ప్రతిభావంతులైనటువంటి విద్యల అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారు, ప్రతిభ లేనటువంటి వాళ్ళు క్లాసుల్లోకి వచ్చి రేపు వాళ్ళు ఉద్యోగాలు లేక వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసుకుని వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడతా, వాళ్ళు కార్యాలయాల చుట్టూ తిరుగుతా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇది వ్యవస్థలోనే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇది తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించాలి. అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మాల్ ప్రాక్టీస్ ఈసారి వెలుగులోకి వచ్చింది, వెలుగులోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టి ప్రజల్లో ఒక చైతన్యం కల్పించి దీని మీద పోరాడకపోతే ప్రతిపక్షంలో మనం రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయి, ఏది చేసినా సరే అసెంబ్లీలో శాసనసభ్యులు అనుకున్నా సరే ఏమి జరగలేదనేటువంటిది పోకుండా పొట్టదులుగా నిలద్దాం, ప్రజల్లో చైతన్యం కలుగుతుంది, మా కోసం వీళ్ళు పోరాడారనేటువంటి భావం కలుగుతుంది. రేపు ఈరోజు ప్రజలే మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, ఈసారి మాల్ ప్రాక్టీస్ జరిగితే మేము చూస్తాం ఎట చేస్తారో, అక్కడ మేమే పోయి ఉంటాం ప్రశ్న పత్రాల దగ్గర, వాళ్ళు ఇచ్చే దగ్గర మా విద్యార్థులు మా బిడ్డలు చదివేటువంటి విద్యాలయాల బయట మేమే ఉంటాం, ఎక్కడ జరిగితే మేమే ఆందోళన చేస్తాం అనేటువంటి స్థాయికి ఈరోజు వచ్చారు. ఇది వాస్తవం. కాబట్టి ప్రజల్లో ఆలోచన రేకెత్తించాలి. కాబట్టి ప్రజా సమస్యలను మా సమస్యలుగా మేము భావిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సమస్యగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది, అదే దురదృష్టకరం. ఇక్కడ విద్యార్థుల సమస్యలు వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న శ్రమను మీరు గుర్తించి ఆందోళన చేయడం అనేది ఇక్కడ తప్పుగా భావించకపోయినప్పటికీ కూడా దాదాపు 3.5 గంటల దాని మీద చర్చ జరగాలని సాధించింది ఏమీ లేదు. అయితే ముఖ్యమైన కీలకమైన బిల్లులన్నీ కూడా ప్రభుత్వం పాసాన్ చేసుకుంది, ఆ బిల్లుల్లో ఉన్న లొసగులను కూడా మీరు కనీసం ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ ప్రశ్నించి ఉండింటేనా ప్రజలకైనా తెలిసేదంటే ప్రభుత్వం పాసాన్ చేసిన బిల్లులో ఉన్న లొసగులు ఏంటి అనే బిల్లు విషయాలైనా ప్రజలకు తెలియజేసే అవకాశాన్ని కూడా మీరు కోల్పోయారు కదా. మేము మా ఆలోచన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో మామూలుగా మొక్కుబడిగా మాకు సంబంధించినటువంటి ఒక సమస్య వస్తే అది అగ్రిగోల్డ్ సమస్య కావచ్చు, పేపర్ లీకేజ్ సమస్య కావచ్చు, మొగుల్తూరులో జరిగినటువంటి సంఘటన కావచ్చు, మరొకటి కావచ్చు, ఏది పట్టించుకోకుండా ఊరికే పబ్లిక్ కన్జంప్షన్ కోసమో మైలేజ్ కోసమో స్పృశించి వదిలేస్తుంది, పట్టించుకుని పోరాటం లేదనేటువంటి భావం కలగకూడదు, కాబట్టి పూర్తి స్థాయిలో పోరాడాలి అనేటువంటి ఆలోచనతో పోయాను తప్ప ఈరోజు బిల్లుల గురించి మాట్లాడతాం, బిల్లులు ఏమైనా పాస్ కాకుండా ఆపుతాయా? బిల్లుల గురించి మాట్లాడే అవకాశం స్పీకర్ గారు ఇస్తున్నారా? స్పీకర్ గారు స్పీకర్ మైక్ నడిగినప్పుడల్లా మా గొంతు నొక్కి స్పీకర్ గారు లొసుగులు మాట్లాడడం కానీ వెంటనే బిల్లు పాస్ అయిపోయిందని చెప్పి ఇంకొకటి వాళ్ళ చేత మాట్లాడుతున్నాం. ఎందుకంటే వ్యవస్థలో మార్పులు రావాలి. ఈరోజు స్పీకర్ గారు వ్యవహరించేటువంటి తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మేమేం సభను స్టాల్ చేయలే. ఆ రోజు జరిగింది కూడా ఏంది, ఆ లొసుగుల్ని బయట పెడతా ఉన్నాం, మా దగ్గర నుండి వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తా ఉన్నాం, మీరు మాట్లాడడానికి లేదన్నారు. అదేవిధంగా బిల్లుల విషయంలో కూడా మేము వెళ్తే బిల్లులు కూడా మీరు మాట్లాడడానికి లేదు అని చెప్పని మూర్ఖంగా బిహేవ్ చేస్తారు తప్ప మమ్మల్ని బుల్డోజ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు సంబంధించినటువంటి వాటిని పరిశీలనలోకి తీసుకోవాలి, వాటిని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయటం లేదు, స్పీకర్ గారు చేయటం లేదు. కాబట్టి మాకు వచ్చినటువంటి విషయాల మీద గట్టిగా పోరాడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకొని సభను స్తంభింపజేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీ పార్టీలో ప్రస్తుతం మీ పార్టీ నుండి ఎమ్మెల్యే రోజా గారికి అసెంబ్లీలోకి ఎలాగైనా అడుగు పెట్టాలనేది ఒక కోరిక. ఆ కోరిక మేరకే వైసీపీ నుంచి నగిరి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ ఆమె కోరిక సరిగా తీరకముందే కూడా అసెంబ్లీ నుంచి 1 ఇయర్ బర్తరఫ్ చేశారని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వస్తే మళ్ళా 1 ఏడాది పాటు సస్పెన్షన్ అంటున్నారు. ఇదే కొనసాగితే మీరు ఆమెకి ఎలా బాధపడతారు? ఆమె కోరిక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని, ఆ కోరిక తీరిపోయింది. అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాటం చేయాలనేటువంటిది ఆమె ముందు ఇప్పుడు ఉన్నటువంటి రెండవ ఛాలెంజ్. సో దానిలో ఆమె గత 3 సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తీవ్రమైనటువంటి పోరాటం చేస్తుంది, ప్రజా సమస్యల మీద కానీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద కానీ. ప్రభుత్వం ఈరోజు ప్రశ్నించేటువంటి వాళ్ళని అసెంబ్లీ నుంచి వెళ్ళగొట్టాలి, అసెంబ్లీ నుంచి బయటకు పంపించాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది, న్యాయస్థానం తీర్పునిచ్చింది, ఆయన అభేఖాతర చేసింది ప్రభుత్వం స్పీకర్ గారు. కాబట్టి ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంది. ఆమెకు మేము అందరం అండగా నిలబడ్డాం. గతంలో కూడా శాసనసభ సమావేశాలు మీరు ఆమె తీసుకోవడానికి నిరసనగా మేము బాయ్కట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఒక వ్యక్తి అనుకున్నటువంటి దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నెరవేరింది, కోరిక నెరవేరింది. కోరిక నెరవేరిన తర్వాత నా కోరిక నెరవేరింది అని అసెంబ్లీలో కూర్చోకుండా మౌనంగా ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధపడింది ఒక మహిళగా. ఈరోజు అటువంటి మహిళ మీద దాడి చేయడం, అమానుషంగా అవమానకరంగా ప్రవర్తించడం, ఆమెను బహిష్కరించడం, అంటే ప్రశ్నించే వారిని బహిష్కరిస్తుంది ప్రభుత్వం అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, మాకు ప్రశ్నించేటువంటి వ్యక్తి అవసరం ఉన్నప్పుడు, వాళ్ళు మరలా తిరిగి అసెంబ్లీకి పంపించేటువంటి అవకాశం ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం లేపు లేనప్పుడు ఆమె గళం ఇప్పేటువంటి అవకాశం ఉండదా? ఎల్లకాలం శాశ్వతంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఈరోజు ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా వాటి మీద ప్రజలు దృష్టి పెడతారు. మనల్ని గురించి మాట్లాడేటువంటి వ్యక్తులకు ఎటువంటి మర్యాద వస్తుందని చెప్పి అప్పుడు ప్రజల్లో వాళ్ళ గౌరవం పెరగాలి. ప్రజల్లో గౌరవం పెరిగితే చట్టసభల్లోకి అడుగు పెడతారు తప్ప, చట్టసభల్లో మౌనంగా కూర్చొని ప్రజల్లో పరపతి తగ్గించుకుంటే మరలా తిరిగి అడుగు పెట్టేటువంటి అవకాశం ఉండదు. రోజా గారు లాంటి వ్యక్తులు చేసేటువంటి ప్రయత్నంలో మళ్ళీ తిరిగి చట్టసభల్లోకి అడుగు పెట్టేటువంటి అవకాశం కలుగుతుంది. ఓకే, ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం విలువల గురించి ఇంతలా మాట్లాడుతున్న కాకానే గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు తప్పు చేయలేదంటారా? నేను నా వరకు తెలిసి తప్పు చేయలేదని అనుకుంటున్నాను. అంటే 2014 ఎన్నికల్లో లిక్కర్ డాన్ అప్పుతో కలిసి మీరు చీప్ లిక్కర్ని తీసుకువచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా పంపిణీ చేశారనే ఇదితో మీ మీద కేసులు కూడా నమోదయ్యాయి కదా, అది తప్పు కాదంటారా? 2014 ఎన్నికల్లో లిక్కర్ డిస్ట్రిబ్యూషన్లో నా పాత్ర ఉంది అని 2 సంవత్సరాల తర్వాత 2016లో నన్ను ఎక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. అంటే దాని అర్థమే నన్ను ఇరికించడానికి జరిగినటువంటి కుట్రలో భాగం అని. 2014 ఎన్నికలప్పుడు ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు. 2014 నుంచి 2016 దాకా 2 సంవత్సరాలు పట్టాల్సినటువంటి అవసరం లేదు. 2016 దాకా ఎదురు చూసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చి అనేక సందర్భాల్లో జరిగినటువంటి రివ్యూల్లో శాసనసభ్యుల పాత్ర లేదో అని తేల్చి చెప్పిన తర్వాత కూడా ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ చేయండి, ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ చేయండి అంటే మమ్మల్ని విధిలేని పరిస్థితుల్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఎవడో ఒకటి దగ్గర గోవర్ధన్ రెడ్డి గారు మాకు ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చేటప్పుడు లిక్కర్కి సంబంధించి ఆయన ఉన్నాడు అని రాసి దానిని పెట్టి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఆ పంచనామాను పెట్టి వాళ్ళ దగ్గర ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ని పెట్టి దాని మీద మమ్మల్ని ముద్దాయిలు గారు చేర్చడానికి ప్రయత్నం జరిగింది. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఇవన్నీ న్యాయస్థాన పరిధిలో ఉన్నాయి. రేపు న్యాయస్థానం కనుక మాకు శిక్ష విధిస్తే తప్పనిసరిగా మేము దోషులుగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి చూద్దాం. ఈరోజు మీరు చెప్పినటువంటి కేసుల్లో ఎంతమాత్రం జరిగింది, ఎంతమాత్రం వాస్తవం ఉంది, ఇవన్నీ కూడా ఏం దాస్తే దాగేటటువంటి వాస్తవాలు కాదు కదా, నిజాలే కదా. కాబట్టి దాస్తే ఏదో దాగిపోవు కదా. కాబట్టి తప్పనిసరిగా రేపటి రోజు ఏం తీర్పు వస్తుందో, దాని మీద ఏం వస్తుందో అన్నీ వెలుగు చూస్తాయి. మాకు సంబంధించినంతవరకు ముందుగానే చెప్తున్నాం, మేము నిర్దోషం, మాకు సంబంధించి ఎటువంటి పాత్ర లేదు. ఈరోజు నేను ఒకటే చెప్పా, ఈరోజు మీరు సంబంధించి అప్పును గురించి మాట్లాడుతున్నారు, నా ఫోన్ మీకు ఇస్తా, లేదు మీ దగ్గర కాల్ డేటా ఉంది, ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, మీరు దానికి సంబంధించి అప్పు కాల్ డేటాస్ తీయండి, అప్పుతో నేను మాట్లాడినట్టుగా నాతో అప్పు మాట్లాడినట్టుగా కానీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎంతమందికి అప్పుతో సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి దమ్ము ధైర్యం ప్రభుత్వం అనుకుంటే ముందుకు రమ్మనండి, లేదా సిబిఐ విచారణకి ఇవ్వమనండి. సిబిఐ విచారణలో మేము కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటపడతారా, అప్పుతో సంబంధాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటపడతారా, అది తేలిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సిబిసిఐడి చేత వేయించి, పాపం సిబిసిఐడి కూడా వీళ్ళ పాత్ర లేదని పదే పదే నిర్ధారణ చేసిన తర్వాత కూడా వాళ్ళ మీద ఒత్తిడి పెంచి మీరు ఏదో ఒక విధంగా వాళ్ళని దోషులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళని ముద్దాయిలుగా చేర్చండి అని చెప్పిన తర్వాత మమ్మల్ని కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో మా దగ్గర ఎటువంటి ఆధారాలు దొరకలే, దానిలో వాళ్ళు రాసింది ఏంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం తెచ్చారు అని రాశారు.
వాటిని స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికల్లో పంపిణీ చేశారన్నారు. దాని విషయంలో మా జోక్యం లేదనేటువంటిది చెప్పకనే చెప్పినట్టుగా అర్థమైపోతుంది. మద్యం పంపిణీ చేశారు అప్పుడు అని వాళ్ళు రాశారు. వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో పోలీసు వెర్షన్లోనే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఈ మద్యం తీసుకురావడం జరిగింది, దీన్ని సాధారణ ఎన్నికల్లో కూడా పంపిణీ చేశారని రాశారు. పంపిణీ చేశారా లేదా మద్యం? అసలు దానికి సంబంధించి మా పాత్ర ఏమీ లేదు. అవి కేవలం ఎవరో కావాలని మమ్మల్ని ఇరికించిన తర్వాత 2014 జరిగినటువంటి సంఘటనలో 2016 మమ్మల్ని కూడా కేసులో ఇరికించేటువంటి కుట్రలో భాగంగా ఇరికించారు తప్ప మాకు సంబంధం లేదు. మేము ముద్దాయనం కాదు, మేము దోషులు ఎంత మాత్రం కాదు ఆ కేసులో. అంటే చీఫ్ లిక్కర్ డాన్ అప్పు ఇంతకు ఎవరు ఆ డాన్ చీఫ్ లిక్కర్? అది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం బయట పెట్టాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఎవరైతే ఆ వ్యక్తి బయటకు వచ్చాడో ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి ఎర్రచందనం కేసులో జైల్లో పెట్టి జైల్లోనే కన్వీనియంట్గా చంపేశారు ఆ వ్యక్తిని. అప్పు అనేటువంటి వ్యక్తిని సమూలంగా నిర్మూలించారు. దాని అర్థమేంది? మీ వాస్తవాలు మీ బండారం బయటపడుతుంది కాబట్టి ఆ వ్యక్తిని ఏదో కేసులో ఇరికించి బయట రానివ్వకుండా గొంతు పెగలనివ్వకుండా సిఐడి విచారణలో కూడా మాకు తెలిసినటువంటి ప్రకారం అతను నోరు విప్పి చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీతో నాకు సంబంధాలు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో నాకు సంబంధాలు లేవు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి నేను ఈ మద్యం పంపిణీ చేశానని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. ఈ విషయాలు వెలుగు చూస్తాయి, వాస్తవాలు బయటకు పడతాయి, దోషులుగా మనం నిలబడాల్సి వస్తుంది, మన బండారం భాగవతం బయటపడుతుందని చెప్పి ఆయన ఎర్రచందనం కేసులో తీసుకెళ్ళి ఇరికించి సెంట్రల్ జైల్లో పెట్టి సమూలంగా నిర్మూలించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దాస్తే దాగేటువంటి విషయాలు కాదు, రేపు భవిష్యత్తులో వస్తాయి, విచారణలు జరుగుతాయి, రేపు కోర్టు పరిధిలో ఉంది, కోర్టు విచారిస్తుంది, విచారించిన తర్వాత ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు కాదు అని తెలిసిన తర్వాత ఈరోజు మాట్లాడినటువంటి వాళ్ళన్ని నోట్లు మూతపడిపోతాయి. ఒక ఎపిసోడ్ని మనం అక్కడికి ముగించేస్తే మరో ఎపిసోడ్లు అంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడంటారు. అలాంటప్పుడు ఆనం సోదరులను వ్యతిరేకించే ప్రతి ఒక్కరు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి మీరంతా కూడా ఒక్కటై కదిలారు, ఆనం సోదరులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆనం సోదరుల యొక్క ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే ఉద్దేశం అంతా వచ్చారు. అసలు ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు భావాభామర్థులుగా ఉంటారు, చాలా ఆశ్చర్యం. అసలు అంటే మీకు జెడ్పీ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సహకరించారంటుంటారు. అదేవిధంగా భావాభామర్థులుగా ఏం బాగుంటే ఏం బామర్ది అనుకుండే అంత చను ఉంది. అలాంటి భావాభామర్థుల మధ్య చిన్న గ్యాప్ వచ్చింది అంటున్నారు, కారణం ఏంటి? ఇదంతా కొంతమంది సృష్టించినటువంటి వార్తలు తప్ప నాతో ఉండేటువంటి వ్యక్తులతో ఎవరితో నాకు గ్యాప్ రాదు, ఎవరితో గ్యాప్ తెచ్చుకోను, తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆ పరిస్థితులు లేవు. ఈరోజు మేము అధికారంలో లేము, ఒకరి మీద ఒకరు, ఆయన నియోజకవర్గం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం, నాది సర్వేపల్లి నియోజకవర్గం, కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోవడానికే మాకు సమయం లేదు తప్ప గ్యాపులు సృష్టించుకునేంత సమయం, తీరిక, ఓపిక మా ఇద్దరికీ లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో గ్యాప్ వచ్చింది. ఏదో ఒక విధంగా కొంతమంది కొన్ని వదులుతారు రూమర్స్, కాబట్టి అవి ఎక్కువగా మంచి కన్నా కూడా ఎవరైనా రూమర్స్ చెప్తే అవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా ఏదన్నా స్ప్రెడ్ అయిందేమో తెలియదు, కానీ మాకు తెలిసినంతవరకు మేము వినలేదు. మా ఇద్దరి మధ్య గ్యాపులు రావడానికి కూడా అవకాశం లేదు, అవసరం లేదు. అలా మీ బావతోనే మీ భావన బామడిదే మళ్ళీ బాగానే ఉంది. చిన్నవాడు చిన్నవాడు మీ బామడిది, మీ బామడితో రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఎప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు అందరితో ఏ విధంగా ఉందో శ్రీధర్తో కూడా నా రిలేషన్ బాగానే ఉంటుంది. ఏం బావ అంటుంటాడా? వస్తాడు, మాట్లాడతాడు. మేము యాక్చువల్గా బంధుత్వం కన్నా చిన్నప్పటి నుంచి స్నేహితంగా పెరిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ ఎవరో ఏదో మాట్లాడుకోవడము ఇదని కాకుండా మా దగ్గర పెద్దగా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం లేదు, ఆ స్కోప్ కూడా ఉండదు. ఎందుకంటే ఇద్దరం కలిసి ఒక దగ్గర పనిచేయట్లేదు. నేను ఏదన్నా ఆయన ఎంపీగానో నేను ఎమ్మెల్యేగానో, లేదు నేను ఎంపీగానో ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తే మా ఇద్దరి మధ్య ఆధిపత్య పూర్వం కోర్టు ఉంటుంది. మా పార్లమెంటరీ సెగ్మెంట్లో కూడా వేరు, నేను తిరుపతి పార్లమెంట్లోకి వస్తాను, ఆయన నెల్లూరు పార్లమెంట్లోకి వస్తాడు. జిల్లా అధ్యక్షుడిగా ఎప్పుడన్నా ఏదన్నా మామూలుగా ప్రెస్ మీట్ అయి పెట్టాల్సినప్పుడు ముందుగా ఉంటే వెంటనే వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొంటారు. అంతే అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు సిటీ ఎమ్మెల్యే కానీ రూరల్ ఎమ్మెల్యే కానీ. కాబట్టి ఎవరితో కూడా గ్యాప్ రావడం కానీ గ్యాప్ మెయింటైన్ చేయాలని కానీ ఆలోచన ఉండదు. గ్యాప్ మెయింటైన్ చేసుకునే దానికి అంత తీరిక ఓపిక కూడా మాకు ఎవరికి లేదు. సర్వేపల్లి మున్సిపాలిటీనా? సర్వేపల్లి మున్సిపాలిటీ. మీ కాన్స్టిట్యూషన్ మున్సిపాలిటీ లేదు? లేదు మొత్తం. అంటే మీకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పని పడలేదు, ఏం అవసరం లేదన్నమాట? మామూలుగా మంత్రిగానే తప్ప మున్సిపల్ పరిధిగా ఏం అవసరం లేదు. ఆయనతో మీకు అంటే ఏమైనా విభేదాలు ఉన్నాయి లేకుంటే మంచి పరిచయాలు ఉన్నాయి? ఎట్లా అంటే రాజకీయాన్ని రాజకీయంగా చూస్తాను, స్నేహితాన్ని స్నేహితంగా చూస్తాను, వ్యాపారాన్ని వ్యాపారంగా చూస్తాను. ఒక దాంట్లో ఒకటి ట్రెస్ పాస్ అయ్యేదానికి అవకాశం ఇవ్వను. రాజకీయంగా నేను ఈరోజు ఉన్నాను అంటే నారాయణ గారితో మాట్లాడను. నారాయణ గారితో ఏదన్నా అభివృద్ధి విషయంలో మాట్లాడాల్సిందే తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడను.
కాబట్టి టర్మ్స్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి టర్మ్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే వ్యక్తిగతంగా ఒకరికొకరు దగ్గరగా ఉంటాయి. మా ఇద్దరికి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు లేకపోవచ్చు, కానీ రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆయన ఒక పార్టీలో పనిచేస్తాడు, ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తాడు, నేను ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తా, ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తాను. కాబట్టి మా మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉండడం సహజం. రాజకీయ వైరుధ్యాలు ఉండేటువంటి వ్యక్తులు వ్యక్తిగతంగా అనుబంధాన్ని పెంచుకోవడం సరైనటువంటి విధానం కాదని భావన నాకు. అందుకని రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తాం కాబట్టి ఎప్పుడు ఆయనతో లాలిచ్చబడ్డము, ఆయనతో మాట్లాడడం అనేటువంటిది ఎవరితో చేయను. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తితో కూడా నాకు చాలామంది ఆత్మీయులు ఉన్నారు, చాలామంది సంబంధాలు ఉన్నారు. నాతో పాటు కలిసి పనిచేసినటువంటి జడ్పీటీసీలు ఈరోజు విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భాలు ఉన్నాయి. ఎవరితో కూడా రాజకీయాలకు సంబంధించి రాజకీయంగానే ఉంటాం తప్ప రాజకీయాలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా పెనవేసుకోవడం, రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయడం, రాజకీయాలు అటువంటి విధానంగా అంటే వాటిని కొల్లీవుడై చేసేటువంటి రాజకీయాలు అటువంటివి చేసేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటిది చేయను. జిల్లా రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు గోవర్ధనుడు అనేటువంటి వాడు రాజకీయంగా విభేదిస్తే రాజకీయంగానే ఉంటాడు అనేటువంటిది తప్ప వ్యక్తిగతంగా దగ్గర అవుతూ రాజకీయంగా దూరం అవుతూ బయట విమర్శిస్తూ లోపల మాట్లాడుకుంటూ ఆ పనులు చేసేటువంటి అవకాశం లేదు, ఆ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయంగా పక్కన పెడితే ఇంకా నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ప్రస్తుతం మంత్రి మీ జిల్లా వాసే కదా, అక్కడే ఉంటాడు కాబట్టి నారాయణ కాలేజీలో ఎప్పుడైనా అడ్మిషన్స్ కోసం ఏదైనా ఎమ్మెల్యేగా లెటర్లు ఇవ్వడం చేశారా? ఎవరన్నా వెళ్తే పేదవాడు వస్తే అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తాం లెటర్లు, నారాయణ కాలేజీ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తాం. దానికి సంబంధించి నారాయణ మంత్రిగా చూడడం, నారాయణ ఒక విద్య వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి పేదవాడికి సహాయం చేస్తాడనేటువంటి ధోరణితో చూస్తాం. నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, కృష్ణ చైతన్య కావచ్చు, అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి నెల్లూరులో. ఎవరొచ్చి ఎక్కడికి అడిగినా సరే ప్రజాప్రతినిధిగా వాడు అడిగినటువంటి కోరిక, ఎందుకంటే ఆ పిల్లవాడు నువ్వు నారాయణలో చదవద్దని నేను చెప్పనుగా, నారాయణతో నాకు వ్యక్తిగత ద్వేషమే లేదుగా, నారాయణ విద్యా సంస్థల మీద నాకు వ్యక్తిగత ద్వేషమేం కాదు, రాజకీయంగానో విద్యా వ్యాపారంగా నాకేం ప్రత్యర్థి కాదు కదా. కాబట్టి వాళ్ళు కోరిక కోరినప్పుడు ప్రజాప్రతినిధిగా దానికి సంబంధించి వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ స్టేటస్ అది పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకి సహాయం చేయండి అని చెప్పి చెప్పని ఎవరు ఎక్కడికి వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి లేఖ ఇవ్వడానికి ఏమి ఇబ్బందులు ఉండవు, తప్పనిసరిగా లేఖలు ఇస్తాం. అయితే దానికి సంబంధించినటువంటి విషయాల్లో అసెంబ్లీలో ఏ విధంగా ప్రశ్నించామో నెల్లూరు జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా పేపర్ లేఖ మీద ప్రశ్నించాం. మీరు ఇచ్చిన లేఖలకు చెల్లుబాటు అవుతున్నాయి అక్కడ? చెల్లుబాటు అవుతాయా కావా అనేటువంటిది పెద్దగా మనం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చేయగలిగినటువంటి సహాయం చేయడమే తప్ప అవతల వాడు ఆ సహాయం చేశాడా లేదా అనేటువంటిది సాధారణంగా పాపం చాలామంది వచ్చి చెప్పరు. ఎందుకంటే మనం ఇచ్చాం, వాళ్ళు అడిగారు, వాళ్ళు ఏ విధంగా స్పందించారనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్పందించి కొంత సహాయం చేస్తారు, వెసలుబాటు చేసినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు, కొంతమేర చేస్తారు. కాకపోతే ప్రతి ఒక్కరు వచ్చి చేసేలా చేయలేరని కనుక్కునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళు చదువుకోవాలనేటువంటి వస్తు మేరకు, వాళ్ళు కోరినటువంటి విధంగా ఏదైనా అవకాశం ఉంటే సహాయం చేయమని చెప్పి ఎవరినైనా అర్థిస్తాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యొక్క అంటే పరిపాలన విషయంలో గ్రాఫ్ పడిపోతుంటే వైసీపీ గ్రాఫ్ మాత్రం లేయాల్సి ఉండగా లేదు, తటస్థంగా అలాగే ఉండిపోయింది అంటున్నారు, ఎక్కడ లోపం? ఎప్పుడు ఒప్పుకోనండి, ఎందుకంటే అపోజిషన్లో ఉండేటువంటి పార్టీ ఎప్పుడు పెర్ఫార్మెన్స్ చేయలేదు. అపోజిషన్ పార్టీ ఉండేటువంటి రోల్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి రోల్ ఏంటి, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం. ప్రజలకు మేలైనటువంటి వ్యవస్థను వేయలేం, ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు లేకపోతే మౌలిక స్వరూపాన్ని మార్చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి వాటిని ఏ విధంగా చేస్తుందని చైతన్యం కల్పించడం, దాంట్లో 100% సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రభుత్వ తీరు మెరుగ్గా ఉంటే, ప్రభుత్వ తీరు బాగా ఉంటే తిరిగి మరలా అధికారం చేపడతారు. ప్రభుత్వ తీరు ప్రజలు ఆశించినటువంటి స్థాయిలో లేకపోతే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మనం గమనించాల్సింది. దాన్ని పక్కన పెట్టి కొంతమంది ప్రభుత్వం పనిచేయటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తా, జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వెళ్ళి ప్రజల్ని జాగృతపరచడం, ప్రజలను మామూలుగా వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, పోరాటం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సమస్య జరిగినా సరే వెంటనే స్పందిస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఈరోజు మనం రెండు రాష్ట్రాలు పక్క పక్కన చూస్తే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి పార్టీలు చూస్తున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్థాయిలో వాళ్లకు వైషమ్యాలు పెరగడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కారణం, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతున్నాడు కాబట్టి. ఏదో ఒక విధంగా ప్రతిపక్షాన్ని నిర్మూలించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి బలహీనపరచాలి కాబట్టి మా ఎమ్మెల్యేలు కొనడం, రకరకాలైనటువంటివి కోట్లు దారబోయడం, వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు కంగారు పడుతున్నాడు, కంగు తింటున్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనేటువంటి ఆలోచన ఉంది తప్ప ఈరోజు నీ ఉద్దేశం ప్రజల్లో పరపతి పెంచుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఉంటుంది. దాని అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటమే కదా ప్రజల్లో. రాష్ట్రంలో టీడీపీ పాలన సరిగా లేదు, 2019లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు బలంగా ఉన్నారు, 2014లో ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బోల్డ్ అవ్వటారు, ఈసారి గెలుస్తామన్న ధీమా ఎందుకుందంటారు? అంటే 2014 వరకు కొన్ని కారణాలు ఉన్నాయి. 2014 వచ్చేటప్పటికి
చంద్రబాబు నాయుడు మితిమీరినటువంటి హామీలు ఇచ్చాడు. 2004 నుంచి 2014 దాకా దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో లేడు. కాబట్టి వ్యతిరేక ఓటు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా వచ్చేటువంటి అవకాశం లేదు. అన్నటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు గురైంది. చాలామంది ఆలోచన చేసింది, రాష్ట్ర విభజన గురైన తర్వాత ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సమర్థమైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తాడు కాబట్టి కొంతమేర మనకి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాడు అని చెప్పినటువంటి ఒక ఆలోచన చేశారు. ఆయన రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ కానీ, చేనేత కార్మికుల రుణమాఫీ కానీ, 1000 రూపాయల పెన్షన్ కానీ రకరకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. దాంతో ప్రజలు కాస్త ఓటేశారు, నమ్మి ఓ మనకు వెంటనే చేస్తాడు, తొలి సంతకం అన్నాడు కాబట్టి 2 సంవత్సరాల తర్వాత ఏదో మనకు ఆలస్యం అవుతుంది, ఓటేసిన వెంటనే మన డబ్బులు మన బంగారం మనకు వెనక్కి వస్తాయనేటువంటి ఆలోచన చేశారు. అవి ఏవి కూడా అనుకున్నటువంటి రీతిలో జరగలేదనేటువంటిది ఈరోజు ప్రజలు గుర్తించారు, గమనించారు. దానివల్ల ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఈరోజు ఆ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో అధికారం కోల్పోవడం ఖాయం అనేటువంటిది ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకి తెలుసు. అంటే మిమ్మల్ని గెలిపిస్తారని ఎందుకు అనుకుంటున్నారు? అసలు ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదు కాబట్టి, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నాడు కాబట్టి ప్రజలు మా పక్కన నిలబడుతున్నారు, ప్రజలు ఆ విధంగా మాట్లాడుతున్నారు, మాకు ఆ స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ప్రజల నుంచి అందుతున్నాయి. ఈరోజు అంటే రాష్ట్రాన్ని పరిపాలించగల సమర్థత జగన్మోహన్ రెడ్డికి ఉందని మీరు భావిస్తున్నారు? రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని పరిపాలించగల సమర్థత కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గ్రాస్పింగ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నాలెడ్జ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రతిభా పాఠాలు బహుశా నాకు తెలిసి చాలా అరుదుగా ఆ వయసులో ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో ఉంటాయి. ప్రజల్లో కొంతమంది దుష్ప్రచారం చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో 2010 కలిసిన తర్వాత 7 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా ఆలోచన చేసేటువంటి అవకాశమే కలగలేదు మాకు. అందుకని ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పదవులు ఆశించో మరొకటి ఆశించో వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి వెళ్ళిపోవడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. మమ్మల్ని అందరినీ కూడా ఎంతో గౌరవంగా చూసినటువంటి వ్యక్తి, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఆ నాయకత్వంలో పనిచేయాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, ఇద్దరిలో వ్యత్యాసం ఏం గమనిస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా, రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కన్నా చెప్పిన మాటకి విలువ ఇచ్చేవాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పిన మాటకి విలువ ఇచ్చేటువంటి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆలోచన చేయాల్సింది అధికారంలో రావడానికి ఎవరికి ఇవ్వాలనేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇది ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్తో, ఇదిగో ఇది అనుకున్నాం, వీళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పాం, వాళ్ళకి టికెట్ ఇద్దాం, ఇదిగో మనం ఇది చేయలేము, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, మనం మోసం చేయొద్దు కాబట్టి ఒక ఫిక్స్డ్ అజెండాతో ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే దాదాపుగా ఇదే మనస్తత్వంతో పయనించాడు. అందుకే ఆయన ఒక ఎన్నికల్లో కూడా, ఆయన కూడా 99 ఎన్నికల్లో ముందుకు రాలేకపోయాడు. 2000 ఎన్నికల్లో ప్రజలు ఆయన గమనించి గుర్తించిన తర్వాత మరలా తీసుకొచ్చారు. కాబట్టి 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే చూశారు కాబట్టి పెద్దగా రాణించలేకపోయి ఉండొచ్చు. 2019 నాయకుడిగా గుర్తించారు, 5 సంవత్సరాల రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి గమనించారు కాబట్టి 2019 తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే బీటెక్ సివిల్ ఇంజనీర్ పూర్తి చేసిన మీరు కాంట్రాక్టర్ గారి కుమార్తెను వివాహం చేసుకున్నారు, మీ మామగారి వల్లే మీరు బిల్డర్ అయ్యానని చెప్పారు. ఇప్పుడు అంటే మొట్టమొదటిగా మీరు సివిల్ ఇంజనీర్ పట్టా పుడుచుకున్న తర్వాత మీ మామగారి స్వీయ పర్యవేక్షణలో మీరు ఎక్కడ డెవలపింగ్ అంటే బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన అది ఎక్కడ? మొట్టమొదటిగా మేము కట్టినటువంటిది సుందర్ నగర్ స్టేషన్, ఎక్కడ 126 ఫ్లాట్స్ మెయిన్ రోడ్లో ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే హైదరాబాద్ మా మొదటి ప్రాజెక్ట్ అది. 126 ఫ్లాట్స్ చాలా పెద్ద ప్రాజెక్టు. ఫస్ట్ వచ్చినప్పుడే చాలామంది అన్నారు, వీడికి ఏంట్రా ఇంత ఆశ, 126 ప్రాజెక్టులు ఉండేటువంటిది ఆ రోజుల్లో, ఓల్డ్ డేస్లో అప్పుడు ఎంత 400-450 రూపాయల స్క్వేర్ ఫీట్ అమ్మే రోజుల్లో 126 ఉండేటువంటి ప్రాజెక్టుని కనీసం ఏమాత్రం అనుభవం లేకుండా 126 ప్రాజెక్టులు ఫ్లాట్స్ ఉండేటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు తీసుకున్నానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ 126 ప్రాజెక్టుల ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత చాలామంది ఎవరైతే ఆ రోజు విమర్శించారో వాళ్ళు, మేము అందరం అనుకున్నాం నువ్వు సక్సెస్ కాలేవేమోనని, అయినా బ్రహ్మాండంగా కష్టపడి సక్సెస్ అయ్యావని చెప్పని చెప్పారు. కాబట్టి ఏదైనా విషయంలో కూడా ఒక వ్యక్తి ఒక లైట్ వేసి చూపిస్తే ఆ వెలుగులో మనం నడగలగాలి, లేకుండా నువ్వే టార్చిలేట్ తీసుకుని నువ్వే చేయబెట్టుకుని నడిపించమనేటువంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఆసరా ఇస్తే ఆసరాతో మనం వీలైనంతవరకు ఎదగాలనేటువంటి ఆలోచన చేయాలి. అదేవిధంగా జీవితంలో అదేవిధంగా పనికొచ్చాను, రాజకీయంగా కూడా అదే ఆలోచన చేశాను. ఎప్పుడు మా నాన్నగారి సూచనల సలహాలు తీసుకొని ఉండొచ్చు తప్ప ఆయన ప్రత్యక్షంగా తిరిగో లేకపోతే కలిసో లేకపోతే ఎలక్షన్ చేయమని ఎప్పుడు కోరినటువంటి సందర్భాలు ఉండవు. ఆయన అయిపోయిన తర్వాత ఆయన ఈరోజు ఉండేటువంటి రాజకీయాలకు బహుశా నా సూచనల సలహాలు బాగుండవని చెప్పి ఆయన మౌనంగా ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే స్వయం ప్రతిభతో ఈరోజు ఈ స్థాయికి వచ్చాను తప్ప మరొకరు అండతోనో, మరొకరిని మోసం చేసో, మరొకరు ఆస్తి కొట్టేసో, మరొకరిని ఇబ్బంది పెట్టో వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు.
అవసరం లేదు. అంటే మొత్తంగా ఇప్పుడు మీ కన్స్ట్రక్షన్ పేరేమి? పూజిత కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ని బిల్డింగ్స్ కట్టడం? ఎన్ని అపార్ట్మెంట్స్? దాదాపుగా చాలా బిల్డింగ్స్ కట్టాం. అపార్ట్మెంట్స్గా దాదాపు 14 వెంచర్స్ చేసాం హైదరాబాద్. బెంగళూరులో కూడా చేస్తున్నారంటే? బెంగళూరులో వెంచర్స్ చేయలేదు, హైదరాబాద్లోనే చేసాం. బెంగళూరులో ఏం చేస్తారు రియల్ ఎస్టేట్? హైదరాబాద్లో బెంగళూరు రియల్ ఎస్టేట్ లేదు, బెంగళూరులో బేస్ లేదు. నాకు బేస్ లేదు, అంతా హైదరాబాద్. హైదరాబాదే. బెంగళూరులో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారు తప్ప బెంగళూరులో నాకేం బేస్ లేదు. హైదరాబాద్ బేస్డే. హైదరాబాద్కు సంబంధించినంత వరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా చేసాం, కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈరోజు అనుకున్నటువంటి స్థాయిలో లేదు కాబట్టి కాస్త స్లో అయింది కాబట్టి వ్యాపారం కూడా అంత ఎక్కువగా చేసేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. కేవలం రియల్ ఎస్టేట్ అంటే ఊరికే మీరు బిల్డరేనా, మళ్ళా స్థలాలు లేఅవుట్స్ రెండు వేసాం. లేఅవుట్స్ ఇప్పటికి మొత్తం ఎన్ని లేఅవుట్స్ వేసింటారు, ఎన్ని బిల్డింగ్ కట్టింటారు? లేఅవుట్స్ అయితే 6 లేఅవుట్స్ వేసాం. బిల్డింగ్స్ అయితే దాదాపుగా ఒక 15 లక్షల స్క్వేర్ ఫుట్ హైదరాబాద్లో కట్టాం. మీ తండ్రి గారు ఇచ్చిన ఆస్తి ఎంత? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెరిగిన ఆస్తి ఎంత? నాకు మా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తి, ఆ రోజుల్లోనే మా తండ్రి గారు ల్యాండ్ సీలింగ్లో ఆస్తి పోగొట్టుకున్నటువంటి కుటుంబం మాది. మేము మా భూములు ల్యాండ్ సీలింగ్లో పోయాయి. ఆ తర్వాత మా తండ్రి గారు రాజకీయాల్లో కొంత కోల్పోవడం జరిగింది. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఆయన పొలాలు అమ్మి రాజకీయాలు చేశాడు. నేను వ్యాపారంలోకి వచ్చిన తర్వాత నేను మేము కోల్పోయినటువంటి పొలాలను తిరిగి కొనుక్కోగలిగాం, పొందగలిగాం, ఒక స్థాయికి రాగలిగాం. కాబట్టి ఒక సంతోషమైనటువంటి జీవితం. అంటే హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాం, నెల్లూరులో ఇల్లు కట్టుకున్నాం, మా తండ్రి గారి హయాంలో ఉన్న ఊరిలో ఇల్లు ఉంది. కాబట్టి ఎక్కడా ఏ కొరత లేకుండా అన్ని విధాలా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాం. ఆ వ్యాపార రంగంలో అభివృద్ధి చెందినటువంటి దాంట్లో ఈరోజు మా అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం. మీ రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటారు ప్రతిరోజు? అంటే నేను నిద్ర లేచిన తర్వాత నిద్ర లేస్తారు. నిద్ర లేయడం కరెక్ట్గా అంటే అర్లీగా ఏం లేను, 6:30కి నిద్ర లేస్తాను నేను. రాసిన తర్వాత అన్ని వార్తాపత్రికలు చూసుకుంటాను. ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ వర్కౌట్ చేస్తాను ఏదో ఒకటి. అది చేసిన తర్వాత రెడీ అయ్యి 8:30-9 కల్లా అందుబాటులో ఉంటాను. లేదా ఒక్కొక్కసారి ఎక్కువ మంది వస్తే పేపర్ చదువుకునే సమయంలోనే మధ్యలోనే కిందకు వచ్చి ఎవరైనా ఉదయాన్నే వచ్చి మాట్లాడవలసినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళతో మాట్లాడి పంపించేస్తే పైకి వెళ్తాను, స్నానానికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత 9 గంటల నుంచి ప్రతిరోజు నేను ఉంటే 10 గంటలకు ఒక ప్రోగ్రాం ఖచ్చితంగా పెట్టుకుంటాను. 10 గంటల నుంచి 1:30-2 వరకు నియోజకవర్గంలో ఒక మండల కేంద్రంలో కానీ లేదా గ్రీవెన్స్ డేకి కానీ ఎక్కడైనా సమస్య ఉన్నటువంటి గ్రామాలు కానీ వాటికి వెళ్ళి 2:00 కల్లా వెనక్కి వస్తాను. భోజనం చేసిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత 4:30 కుటుంబ సభ్యులతో మాట్లాడతాను. ఎందుకంటే ఆ రోజు వరకు మనకి సమయం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే రాత్రి పొద్దుపోతుంది మళ్ళీ వాళ్ళు నిద్రపోతారు కాబట్టి. 5 కల్లా మరలా వస్తే నైట్ 10:30-11 వరకు కూడా అందుబాటులో ఉండి 11 తర్వాత నేను నిద్రకు పక్కన వేస్తాను. అంటే మీ ఫ్యామిలీ హైదరాబాద్ నెల్లూరు ఉండేది? హైదరాబాద్లో ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రోజులు నాకు సమయం ఉంటే నేను వస్తాను, లేదు నాకు ఎక్కువ రోజులు రాకుండా నన్ను చూడడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎక్కడ వస్తారు? ఓకే. అంటే యోగా లాంటివి ఏమైనా చేస్తుంటారా? యోగాలు ఏం చేయను, వర్కౌట్ చేస్తాను, క్రాస్ ట్రైనర్. ఇంతకుముందు బాగా లావుగా ఉండేవారు కాకని గోవర్ధన్ రెడ్డి గారు సన్నగా బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 96 కేజెస్ వెయిట్ వచ్చా, ఓకే, షుగర్ ట్రేస్ అయింది. తర్వాత వైద్యులందరి సలహా మేరకు ఆరోగ్యంగా ఉండాలన్నా అందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పా. ఆరోగ్యం కోసం చిన్న సర్జరీ ఉంటే చేస్తామంటే చేయించుకున్నాం. చేయించుకున్న తర్వాత నాకు మరలా కూడా ఈరోజు పునర్జన్మలాగా అనిపిస్తుంది. చాలా వరకు ఒక 23 కేజీలు వెయిట్ తగ్గా, నాకు ఉండాల్సిన వెయిట్ సరిపడా ఉన్నాం, సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యపరంగా ఉన్నాం. అంటే ఎక్కడ చేశారా సర్జరీ? ఇక్కడ హైదరాబాద్లో చేయించాను. ఈ హాస్పిటల్లో ఏషియన్ బేరియాట్రిక్స్ అని, ఓకే, మహేందర్ నర్వారి అని, వెరీ గుడ్ డాక్టర్. ఇప్పుడు ఆ సర్జరీ తర్వాత నాన్ వెజిటేరియన్ అన్ని మానేశారా? అన్నీ తీసుకోవచ్చు, కావాల్సిన ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు, ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు. షుగర్ ట్యాబ్లెట్ కూడా వాడాల్సినటువంటి అవసరం అనిపించడం వాడటలేదు నేను. అన్నీ కంట్రోల్లో ఉంటాయి. నువ్వు తీసుకోవాల్సినటువంటి భోజనం ఏదైతే తీసుకున్నా అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ఈరోజు రుచి కోసం తినాల్సిందే తప్ప ఆహారం మనం బతకడానికి తినాల్సిందే తప్ప తినడానికి బతకూడదు అన్నట్టుగా. ఇప్పుడు ఒక లడ్డు తిన్నాం అనుకోండి, ఒక లడ్డు తినచ్చు, దాని రుచిని ఆస్వాదించవచ్చు. 4 లడ్డు తినాల్సినటువంటి అవసరం లేదు కదా, అందుకని 4 లడ్డు తినలేం. కాబట్టి తినాల్సినంత వరకు పరిమితిగా భోజనం ఎంత అవసరమో అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తా, నిదానంగా. ఆ రోజు ఎంత సమయం లేదన్నా అంతే సమయంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తా భోజనం తినచ్చు. క్వాంటిటీ తగ్గిపోతుంది. క్వాంటిటీ తగ్గినందువల్ల ఫ్యాట్ లేకుండా బాడీ వెయిట్ తగ్గేదానికి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా వెయిట్ పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోగలిగితే. ఏది కంట్రోల్ తప్పితే మరలా ఒరిజినల్ వెయిట్కి వచ్చేస్తా. సాంప్రదాయ వంటకాలు అంటుంటారు కదా, అంటే రొట్టెలు కావచ్చు, సంగటి కావచ్చు, ఏమన్నా ఇలాంటి చిరుధాన్యాలు అంటే ఈ కొర్రలు కావచ్చు, సద్దలు, సజ్జలు, ఇలాంటి వంటకాలు ఎక్కువ తింటుంటారా? నేను రాగి సంగటి, చికెన్ కుర్మా చాలా ఇష్టంగా తింటాను. మటన్ కుర్మా కానీ రాగి సంగటితో వేసుకుని. ఎవరు చేస్తారు? మేడం చేస్తారా? ఇంట్లో మామూలుగా కుక్ ఉంది, వాళ్ళు చేస్తారు, నా వైఫ్ చేస్తుంది. మేడం బాగా చేస్తారు వంటలు? అంటే పెద్దగా వంట చేస్తుందని చెప్పేటువంటిది ఏం లేదు, ఒకప్పుడు చేసేది. రంగ పిల్లలు, ఇంటి అవసరాలు ఎన్నో, స్వామి రంగ అనుకునే పరిస్థితి వచ్చిందా? అదేం కాకుండా రంగారంగా లేదు,
బాధ్యతలు పెరిగాయని చెప్పాలి పాపం. నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి సంబంధించినటువంటి ప్రతి విషయం చూసుకోవడానికి కానీ, ఎందుకంటే నేను చూడాల్సినటువంటి బాధ్యతలు పిల్లల విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, మా తల్లిదండ్రుల విషయంలో కానీ, నా భార్య చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దానికి పూర్తిగా డెడికేట్ కావాల్సినటువంటి పరిస్థితుల్లో అన్నీ చేయలేరేమో అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఒక అసిస్టెంట్ని పెట్టుకోవడం జరిగింది. కనీసం బయటకన్నా తీసుకెళ్తుంటారు ఎక్కడైనా లీజర్ పీరియడ్లో, విదేశాలకు కానీ ఎక్కడైనా? దేశాలకంటే దాదాపుగా మామూలుగా కొన్ని ప్రదేశాలకైతే వెళ్ళాం, కాకపోతే నాకే సమయం ఉండదు కాబట్టి. ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలుగా పిలిస్తే 2016లో అమెరికా వెళ్ళాం, 2015లో 2015 డిసెంబర్లో వెళ్ళి 2016లో వచ్చాం, అంటే ఒక 3-2 వీక్స్ వచ్చాం. దుబాయ్ ఒకసారి వెళ్ళాం లిమిటెడ్గా, అంటే పిల్లలు వెళ్తారు ఎప్పుడన్నా అవసరం అనుకుంటే, ఎవరన్నా ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు. మేము కలిసి వెళ్ళింది లిమిటెడ్ ప్లేసెస్, ఎందుకంటే నాకు సమయం ఎక్కువ ఉండదు కాబట్టి. నేను కలిసి వెళ్ళేది ఇప్పుడు చాలా సంవత్సరాలు, చాలా రోజులుగా చెప్తున్నారు ఎక్కడో దగ్గరికి వెళ్దామని, కనీసం ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్కో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్కో వెళ్ళడానికి కూడా సమయం ఉండట్లేదు. సినిమాలకి ఏమైనా తీసుకెళ్తుంటారా? చాలా తక్కువ. ఇటీవల కూడా ఏం సినిమాలు చూడలేదా? నేను చూసినటువంటి లాస్ట్ సినిమా బాహుబలి. ఓకే, బాగుందా? బాగుంది అనిపించింది. అలా సెకండ్ పార్ట్ వస్తుంది, పోతారా? సెకండ్ పార్ట్ వస్తే చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తుంది. మధ్యలో ఏం సినిమాలు చూడలేదా? ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు వరకు పని ఒత్తిడి ఎక్కువైపోయి అట్లా రిలాక్స్నెస్ కోసం బ్యాంకాక్ వెళ్తుంటారంట, థాయ్ మసాజ్ కోసం. కాకాని గారు కూడా వెళ్తుంటారా? నేను బ్యాంకాక్ వెళ్ళాను కానీ బ్యాంకాక్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వెళ్ళలేదు. బ్యాంకాక్ వెళ్ళారు. బ్యాంకాక్ అనేది అంటుంది జనాల మంది మసాజెస్ కోసం వెళ్తానని చెప్పి చెప్పనుకుంటారు, కానీ బ్యాంకాక్ ఇస్ ఎ వెరీ గుడ్ బిజినెస్ ప్లేస్. బ్యాంకాక్ సంబంధించి అక్కడ ఒకసారి RFID సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ జరిగింది, కాకపోతే జనాలకందరికి ఉండేటువంటి భ్రమలు ఇవన్నీ కాకుండా బ్యాంకాక్ ఇస్ ఎ ప్లేస్ టు విజిట్. ఎప్పుడైనా మసాజ్ చేసుకున్నారా? నేను మామూలుగా ఇక్కడెక్కడన్నా చేయించుకుంటాను కానీ బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేయించుకోలేదు. బ్యాంకాక్ వెళ్ళి చేయించుకోలేదు. వెళ్ళినప్పుడు కూడా చేయించుకోలేదు. వెళ్ళినప్పుడు కూడా చేయించుకోలేదు. అంత సమయం కూడా లేదు, చేయించుకోలేదు. బ్యాంకాక్ మసాజ్ అంటే అందరూ ఇష్టపడతారు కదా, కానీ మాకు బిజీ షెడ్యూల్ వెళ్ళా. మేము వెళ్ళినటువంటిది బిజినెస్ ట్రిప్ తప్ప మసాజ్ ట్రిప్ కాదు. అంతేనంటారా? మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? తప్పనిసరిగా ప్రజల్లో ఉండి ఆరోగ్యకరంగా ఉన్న రోజులు, అది ఉన్నా లేకపోయినా నమ్ముకున్నటువంటి ప్రజలు నన్ను ఆదరించి ఈరోజు ఒక స్థాయి కల్పించినటువంటి వాళ్ళు, ఏదైనా అవకాశం ఉంది, ఏదైనా పని కోసం వస్తే శక్తి మేర వీలైనంత వరకు వాళ్ళకి చక్కబెట్టాలని, ఆ పనులు పరిష్కరించడానికి అవుతాయో లేదో పక్కన పెడితే కృషి చేయాలనేటువంటి ఆలోచన ఉంది. తప్పనిసరిగా ఆ విధంగానే ప్రయత్నం చేయాలనేటువంటిదే నాకున్నటువంటి భావన. ఇప్పటివరకు చూశారు కదండి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన రాజకీయ అంశాలు. ప్రజలు ఆదరించినంత వరకు ప్రజల మధ్యనే ఉంటానని, రాజకీయాల్లో కొనసాగుతుంటానని. 2019 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మొత్తం 26 మంది క్యాబినెట్ సభ్యులంతా వచ్చి సర్వేపల్లిలో కూర్చున్నా తాను వెనకాడబోనని, ఎవరూ తన ఓటమికి శాసించలేరని, ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల తీర్పును కోరి ప్రజలు కోరితే మరోసారి ఎమ్మెల్యే వారికి సేవ చేసుకుంటానని, తప్పితే ఎవరో వచ్చి తనకు అడ్డంకులు కలిగిస్తే మంత్రులు వచ్చి కూర్చుంటే ఓడిపోతానన్న భయము ఆందోళన తనకు ఎక్కడా కూడా లేదని చెప్తున్నారు. మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈరోజుకి కట్టుబడి ఉన్నానని, అయితే నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని, ఆ రోజు తను చేసిన ఆరోపణలు ఏమిటనేది అందరికీ తెలుస్తాయని ఆయన గట్టిగా చెబుతున్నారు. అందుకు అవసరమైతే చంద్రమోహన్ రెడ్డితో ఎంతటి సవాల్కైనా సిద్ధమని కూడా చెప్తున్నారు. అయితే ప్రజలు 2019 ఎన్నికల్లో అంటే చంద్రమోహన్ రెడ్డిపై ఉన్న ఆరోపణల మేరకు చంద్రమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు చెప్తారా, లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి అనుకూలంగా మరోసారి ఓటు వేస్తారా అన్నది కూడా 2019 ఎన్నికల వరకు వేచి చూడాల్సి ఉంది. ధన్యవాదాలు కాకాని గారు, మీరు చాలా కాలం తర్వాత మా మీడియా ముందుకు వచ్చి సర్వేపల్లి గురించి కావచ్చు, మీ రాజకీయ విషయాలు కావచ్చు, ఎన్నో చాలా ఓపికగా చెప్పారు కూడా మీరు. మరొకసారి మరిన్ని విషయాల కోసం మీ ముందుకు వస్తాం. సెలవు. నా పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నాను. ఈరోజు ఐడ్రీమ్ మీడియాలో నాతో కలిపి ప్రముఖ పాత్రికేయుడు నాగరాజ్ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా త్వరలోనే యూట్యూబ్లో ప్రసారితమవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.